చాలా బాగా చెప్తున్నారు. ఇది అంటే మెయిన్ గా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ వర్ణాలు, చతుర్వర్ణాలు మన జీవితంలో వాటిని ఎలా చెప్పారన్నది చాలా బాగా చెప్పారండి. మన ఇది ఈ మనలో ఉన్నాయి దృష్టికోణం సార్. అనేది చాలా కొత్త. అదేనండి, అది ఇది చాలా కొత్తగా అనిపించింది అండి. లేకపోతే జ్యోతిషంలో ఎలా పెడతారు సార్? జ్యోతిషం ఏమో వర్ణ వ్యవస్థ, ఈ కులాలు లేకముందు నుంచి పుట్టింది కదా. అవునండి, ఇప్పుడు మనం ఈ బ్రాహ్మణ వైశ్య ఇది ఎట్లా అప్లై చేస్తాం అప్పటి సైన్స్ కి? అన్లెస్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద బాడీ, అన్లెస్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద లైఫ్, ఇట్ కాంట్ బి అప్లైడ్ కదా. ఇది మన గవర్నమెంట్ వాళ్ళకి నేర్పించాలండి. దీన్ని సైన్స్ గా గుర్తిస్తే గాని వాళ్ళు ఏమైనా చేయగలరు. అవునండి. దాని ఈ సైన్స్ చెప్పలేకపోతున్నాం మనము. ఈ గత 100 ఏళ్లలో దీన్ని ఈ సైంటిఫిక్ గా చూడలేకపోతున్నాం, ఆ కారణంగా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు అందరం మనం అందరం చేద్దాం, ఇదంతా మనందరం కలిసి చేద్దాం. ఇట్స్ సైన్స్, విల్ ప్రూవ్ ఇట్. మన సబ్జెక్ట్స్ లో కానీ దీంట్లో కానీ, నేను ఎప్పుడు జ్యోతిషాన్ని జ్యోతిషం అన్నా, ఇట్ ఈస్ ది సైన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీస్. ఆదిత్య చంద్రా హరిజగే శుక్రార్కపుత్రామపి రాహుకేతు ఏతే గ్రహాణాం సకలార్థ సిద్ధిం కురువంతు కాలే స్థిరభోగనిత్యా. శ్రీ గురుభ్యో నమః, సభ్యో మిత్రేభ్యో నమో నమః. మనం జ్యోతిష శాస్త్రపు ప్రాథమిక విషయం, బేసిక్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకునే ప్రయత్నంలో మన ప్రయాణం ఆరంభించాం. ఒక్కొక్క వారానికి ఒక్కొక్క విషయం ముఖ్యంగా వస్తూ ఉన్నాం. అయితే గడిచిన 2 వారాలుగా అతి ముఖ్యమైనటువంటి రాశి కారకత్వాల విషయంలో మనం కొనసాగిస్తున్నాం. ఈ సత్సంగపు సమావేశపు ప్రొసీడింగ్స్ ని రికార్డ్ చేసి పెడుతున్నటువంటి హిందూ మిత్ర వారికి చాలా చాలా ధన్యవాదాలు. ఆ గ్రూప్ లో పెట్టినట్టయితే ఎలాగో పనికొస్తుంది, తర్వాత అయినా ఎవరైనా వాడుకోవచ్చు. ఇది ఒకరి సొంత విజ్ఞానం ఏం కాదు, ఇది కొంద ఒక నాలాంటి వాళ్ళు తెలుసు, కాస్త ఏదో తెలిసింది అనుకున్న వాళ్ళు మిగతా అందరితో లోకంతో పంచుకోవడానికి. ఇది జ్యోతిషం చెప్పడం కిందికి రాదు, ఎందుకంటే జ్యోతిషం చెప్పడం అనేది అడిగితే గాని చెప్పాలి. ఇది జ్యోతిష శాస్త్రం గురించి చెప్పడం కాబట్టి ఇది పంచుకోవడం, జ్ఞానం పంచుకోవడం కేటగిరీలోనే ఉంటుంది. మనం ఈ జ్యోతిష శాస్త్రాన్ని ఈనాటి దృక్పథంతో కాకుండా ఒక శాస్త్రీయ దృక్పథంతో, శాస్త్రీయ కోణంలో ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయడం కోసం కావలసిన ఆ నేపథ్యాన్ని సృష్టించుకునేటువంటి క్రమంలో మనం నేర్చుకుంటున్నాం. ఇది ఈ సత్సంగంలో వస్తున్నందుకు జ్యోతిష శాస్త్ర విజ్ఞానం అంతా వచ్చేస్తుందని కాదు, కానీ మీకు ఈ శాస్త్రాన్ని ఏ కోణంలో మనం చూసి నేర్చుకోవడానికి వీలవుతుంది, ఏది సులభంగా ఉంటుంది. ఇది జ్యోతిషం అనగానే అమ్మో ఏంటో నాకు అర్థం కాదు, గ్రహాలు అవి మాత్రమే పేరు తెలుసు నాకు, మిగతా అది ఏమి తెలియదు అనుకోవాల్సిన అవసరం లేకుండా మనకి ఇది ఇంతేనా అనిపించేట్టుగా మనం ముందుకు వెళ్ళవచ్చు. ఏ శాస్త్రమైనా ఉపయోగం దేనికి అంటే, ఏదో ఒక మనకి దాని పరమార్థం ఉండాలి, ఉపయోగం ఉండాలి, లేకపోతే ఉపయోగం లేని శాస్త్రం ఎందుకు పనికిరాదు. ఏ శాస్త్రం ఉపయోగం లేకుండా అసలు శాస్త్రమే నిర్మాణం కాదు. ఇప్పుడు మనకి ఋషులు ఎన్నడో చాలా ఏళ్ల కింద సృష్టి క్రమంలో, జీవ పరిణామ క్రమంలో ఈ ప్రకృతిని అర్థం చేసుకోగానే మొట్టమొదటగా మన వాళ్ళు సాధించింది ఈ జ్యోతిష విజ్ఞానాన్ని. జ్యోతిష విజ్ఞానం అంటే మన చుట్టూ ఏముందని కళ్ళు తెరవగానే ఏం చూస్తామో అదే జ్యోతిషం. అంత సరళమైనటువంటి భావనలని శాస్త్రీయంగా ప్రకృతిలోని శక్తులతో కలిపి మలిచి మనం అర్థం చేసుకోవడానికి మనకి ఋషులు ఇచ్చారు. మనం ఏమనుకున్నాము, మన సామాన్య జీవితం ఇప్పుడు ఎక్కడైతే ఎవరెవరు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళని జీవిస్తున్నాం, మనం జీవిస్తుంటే దీన్ని నడిపేది ఎవరు? అసలు మనమేమీ కాదు, ఎందుకంటే మనం పుట్టడము పెరగడము మన చేతిలో ఏమీ ఉండదు, కాలం చేతిలో ఉన్నాం, మనం కాలాధీనంలో ఉన్నాం. మరి ఈ కాలాధీనంలో ఉండి ఏమి చేయకుండా కాలం గడుస్తూనే ఉంటుంది, పెరిగేది పెరగడం జరుగుతూనే ఉంటుంది, మార్పులు వస్తూనే ఉంటాయి. ఆ వస్తున్నవన్నీ అలా చూస్తూ కూర్చునే ప్రేక్షకులమా, లేదా వాటిని మన కొరకు ఉపయోగించుకొని మనకి ఏదో రకమైన తృప్తి పొందడం కోసం ఉపయోగించుకునేటువంటి మనుషులమా అని ఆలోచించినప్పుడు, ఒక మన మనుషులం మనం కేవలం మనుషులు మాత్రమే,
ఈ శాస్త్ర విజ్ఞానాన్ని ప్రకృతిని తమ సౌకర్యం కోసం ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. అదేవిధంగా జ్యోతిష్ శాస్త్ర విజ్ఞానం కూడా. సో ఇప్పుడు మనం వాడుకునే దేనికి అంటే మన సౌకర్యం, మన భద్ర ఏ శాస్త్ర విజ్ఞానమైనా సౌకర్యము భద్రతే. ఆ భద్రతలో వచ్చినవి ఎన్నో కొన్ని శాస్త్రాలు వచ్చాయి, సౌకర్యానికి మళ్ళీ ఎన్నో శాస్త్రాలు వచ్చాయి. అవి ఏమిటి? ఉన్నటువంటి చుట్టూ ఉన్న ప్రకృతికి సంబంధించి జీవశాస్త్రం కానీ, జంతు శాస్త్రం కానీ, వృక్ష శాస్త్రం కానీ, గణితం కానీ, ఇవన్నీ ఎలా వచ్చాయంటే మన దైనందిన జీవితంలో అవి మనకి ఉపయోగపడేందుకు వాటిని సాధించుకున్నాం. వీటన్నింటినీ, ఇవి ఇవన్నీ పదార్థ శాస్త్రాలు. ఈ పదార్థ శాస్త్రాల అవతల పరార్థ శాస్త్రం. ఇవన్నీ దేనికి? నా జీవితం. నా జీవితం దేనికి? అసలు నా జీవితంలో అర్థం ఏంటి? ఈ జీవితం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇప్పుడు పుట్టగానే పెరుగుతున్న తర్వాత నా జీవితం ముందుకు వెళుతుంటే కొన్నాళ్ళకి నా జీవితంలో మార్పులు వస్తుంది. చిన్నప్పుడు ఏమిటి ఇదంతా అని వెతుక్కుని విజ్ఞానాన్ని బాగా సంపాదించి ఆ తర్వాత మన అవసరాలు తీర్చుకోవడానికి ఈ శాస్త్ర విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ మనం ఇంకొక ఫేజ్లోకి వెళ్ళిపోతున్నాం. ఈ ఫేజెస్ లైఫ్లో ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వాళ్ళు విశ్లేషించి వాటిని శాస్త్రీయం తీసుకొచ్చారు ఋషులు. ఇది జ్యోతిష్ శాస్త్రం నేర్చుకోవడం అంటే కేవలం గ్రహాలకు సంబంధించి నేర్చుకోవడం కాదండి, మన మొత్తం జీవన విధానాన్ని సమగ్రంగా సమీకృతం చేసి ఇంటిగ్రేట్ చేసి తెలుసుకోవాలి. ఆ ఇంటిగ్రేషన్లోనే మనకి మన భారతీయ విద్యా విధానంలో మనకి శాస్త్రాలన్నీ వచ్చాయి. ఆ శాస్త్రాలలో మనకిప్పుడు ఇది ఎందుకు ఇంటిగ్రేట్ చేస్తున్నామంటే మనకి తెలిసిన సామాజిక శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో సోషల్ సైన్సెస్, ఈ సోషల్ సైన్సెస్ ని మనం ఈ కాలంలో మనం వాడే మాట ఆనాటి సోషల్ సైన్సెస్ ని ఏమంటున్నాం అంటే ధర్మశాస్త్రాలు అంటున్నాం. ఆ ధర్మశాస్త్రాలు అవి అనే వాటిల్లో ఏమని చెప్పబడింది, మన లైఫ్ ఎలా ఉంటుందో డిస్క్రైబ్ చేయబడింది, వివరించబడింది. అదేమి ప్రత్యేకంగా కనుక్కోలేదు, అబ్జర్వ్ చేసి 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 ఏమున్నాయి, మొత్తం నాలుగు అవస్థలు ఉన్నాయన్నారు. ఆ నాలుగింటిని వాళ్ళు ఏం చేశారు, ఇది ఒక ప్రొసీజర్, ఇది ఒక సిస్టమ్, ఈ సిస్టమ్ లో మనం తప్పక పోవాల్సిందే అని వాటిని ఆశ్రమ ధర్మాలు అన్నారు. మళ్ళీ ఆశ్రమం ధర్మం, ఆశ్రమం అంటే అదొక స్టేజ్, ఒక ఫేజ్, లైఫ్ లో ఒక ఫేజ్. అందరికీ ఆ ఫేజ్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, వాళ్ళు ఆయుర్దాయం కదా. కానీ ఆ ఫేజ్ లో వెళ్తున్నప్పుడు మళ్ళీ ఎలా ఉండాలి, ఏ ఫేజ్ లో ఎంత సుఖంగా సౌకర్యవంతంగా ఉండాలి, భద్రంగా ఉండాలి అనే దాని కోసం మళ్ళీ ఆశ్రమ ధర్మాలు వచ్చాయి. ఈ ఆశ్రమ ధర్మాలతో పాటు ఈ జీవిస్తున్నప్పుడు అందరం హాయిగా బ్రతకడం కోసం, సంఘజీవులం అయ్యాం కాబట్టి అందరం హాయిగా బ్రతకడం కోసం మళ్ళీ ఏం చేయాలి మనం, అసలు మనలో ఏముంటాయి, ఆ మనలో ఏమున్నవి వర్ణములు అన్నారు. సో ప్రతి మనిషిలోనూ నాలుగు వర్ణములు ఉంటాయి, ప్రతి మనిషికి నాలుగు ఆశ్రమాలు ఉంటాయి, అందువల్ల వర్ణాశ్రమ ధర్మాలు అని. ఆ వర్ణాశ్రమ ధర్మాల గురించి జ్యోతిషంలో ఏముంది, మరి జ్యోతిషం ఏం చెప్పుకొస్తుంది, ఈ విషయాలన్నీ మనం ముందు ముందు నేర్చుకుంటాం. ఇప్పుడు మనం ఈ ఈ శాస్త్రాన్ని చాలా శాస్త్రీయంగా నేర్చుకునే క్రమంలో మనం ఏం చేశాము, అసలు మన చుట్టూ ఉన్నది మనల్ని నియంత్రించేది ఏమిటి, మన జీవితాన్ని నియంత్రించేది ఏమిటి, మనకు సౌకర్యము భద్రత ఇచ్చేది ఏమిటి అని ఆలోచించినప్పుడు మనకి ఋషులు ఏం చెప్పారు, జ్యోతిష్లు అన్నారు. సో ఆ జ్యోతిష్లు ఎన్ని రకాలు, మరి మన చుట్టూ ఉన్నాయి కానీ ఎన్నో రకాలు. నా శరీరం పాయింట్ రెఫరెన్స్ గా తీసుకుంటే ఇక్కడి నుంచి 360 డిగ్రీల్లో ఉన్నటువంటి మొత్తం నా చుట్టూ ఉన్నటువంటి అన్ని 12 భాగాలు చేస్తే ఆ 12 రాశులు అయ్యి, ఆ 12 నాకు 12, నా పక్కనున్న వాడికి 12, ఆ పక్కన ఉన్న వాడికి 12, ఈ భూమికి 12, ఇలా అన్నిటికీ 12ని మేనిఫెస్టేషన్ చేసుకుంటూ వెళ్తే మన చుట్టూ ఉన్న 12 రాసుల గురించి చెప్పారు. ఆ 12 రాసులు వాళ్ళు రాసుల్ని ముందు ఐడెంటిఫై చేసి నిర్ణయించి ఈ రాసుల్లోంచి వచ్చినటువంటి వస్తున్నటువంటి ఆ శక్తి తరంగాలు, విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలు ఏవైతున్నాయో అవి మన బాడీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అనుకున్నారు. మరి మా బాడీని ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, మన బాడీ కూడా పంచభూతాత్మకమైనది కాబట్టి ఆ పంచభూతాల నుంచి వచ్చేటువంటిది కూడా మనకి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మనమేం ఫారినర్స్ కాదు, మనం వేరు కాదు, ఈ ప్రకృతి నుంచి మనం వేరు కాదు, ప్రకృతిలో మనం భాగం. అందువల్ల ఈ ప్రకృతి మన మీద ఏం ప్రభావం చూపిస్తుంది అనేది శాస్త్రీయంగా తెలుసుకోవడం కోసం వాళ్ళు చేసిన మొట్టమొదటి నిర్వచనం జ్యోతిష్లు. జ్యోతిష్లు అంటే ఎన్ని వాళ్ళు చెప్పారు, కేవలం మూడనంగానే అన్ని ఇంకా మిగతావి కాదని కాదు, ఆ మూడింటిని సింబాలిక్ గా తీసుకుని ఆ మూడింటి ద్వారా అన్నింటి ప్రభావాన్ని మనకి తెలుసుకునే ప్రయత్నం చేశారు, తెలుసుకోవడానికి సూత్రాలు ఇచ్చారు. ఆ క్రమంలో మనకి మూడు జ్యోతిష్లు, నక్షత్రాలు, రాసులు, గ్రహాలు. నక్షత్రాలు రాసులు ఒక సెక్షన్లో, ఈ గ్రహాల కక్షల అవతలు ఉంటాయి,
అంటే సౌర మండలం అవతల ఉంటాయి. ఆ అవతల ఉన్నటువంటి ఆ ఎక్కువ శక్తులు, చాలా పెద్ద శక్తులు. మనం మొదటి పాఠంలో తర్వాత బొమ్మలతో చూసాం, ఆ 1000 వెయ్యి 500 నుంచి 1000 కాంతి సంవత్సరాల అవతల ఉన్నటువంటి ఆ నక్షత్ర మండలాల అన్నింటి నుంచి మన చుట్టూ ఉన్న వాటి కోసం 360 డిగ్రీలు చేసి వాటిలో 12 రాసులు అని చేసి ఆ రాసుల్లోంచి ఆ నక్షత్రాల్లోంచి రాసుల్లోంచి మనకు వచ్చేటువంటి శక్తి తరంగాలు ఏవి ఉన్నాయో అవి వస్తున్నప్పుడు సౌరమండలం మీద కూడా పడతాయి కాబట్టి సౌరమండలం మీద పడి గ్రహ కక్షల మీదుగా మన దగ్గరికి చేరుకుంటాయి. మన దగ్గరికి కాదు, విశ్వంలోకి వెళ్ళిపోతుంటాయి, కానీ మన మధ్యలో ఉన్నాం కాబట్టి మనకు తెలుసు. సో మన దగ్గరికి వచ్చినప్పుడు మనకు మనకు అవసరం, ఎందుకంటే అవి మనల్ని ఏం చేస్తున్నాయి. అందువల్ల రాశి కారకత్వాలుగా వాటిని నిర్ణయించి మనకు చెప్పారు, అలాగే గ్రహాల కారకత్వాలుగా నిర్ణయించి చెప్పారు. ఈ రోజు మనం మూడవ పాఠంగా రాశి కారకత్వాలని చెప్పుకుని బహుశా ఈ రోజు ముగించుకుంటాం. రాశి కారకత్వాలు అనేటువంటి పాఠం ఈ రోజు ముగుస్తుంది. సో దాంట్లో ఏం చేశాం మనం, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మన చుట్టూ ఉన్న 12 రాసులు 360 డిగ్రీలకి విస్తరించి ఉంటాయి. ఆ 360 డిగ్రీలో ఉన్న రాసులు మొత్తం మేషం నుంచి మీనం వరకు అన్నా, ఆ మేషం నుంచి మీనం వరకు రౌండ్ గా చక్రంలాగా గీసుకుంటే మనం ఏది ఎప్పుడు అనే దానికి మనకి మన మనసులో మన మెదడులో కావలసినటువంటి ఆ క్రమంగా ఉండడం అనేది ఉండదని చెప్పేసి మనకి తికమక అవుతామని వాళ్ళు దాన్ని చదరంగా తీసుకొచ్చి ఆ చదరంలో మనకి 12 రాసులు చూపిస్తున్నారు. ఈ 12 రాసులు మనం డబ్బా వేసుకున్నాం. దయచేసి అందరూ మీరు పోయినసారి వారం తీసినటువంటి డబ్బాలు తీసి పెట్టుకోండి, అలాగే నక్షత్రాల లిస్టు పెట్టుకోండి. వాటిల్లో మనం ఏమనుకున్నాము, ఈ 12 రాసుల నుంచి వస్తున్నటువంటి విద్యుదయస్కాంత శక్తి కాంతులు మనకి ఏమేమి రకంగా ఏ విధంగా మనల్ని ప్రభావితం చేస్తాయి, అంటే ముందు చుట్టూ ప్రకృతిలో ఉన్న విషయాలు ఏమిటని చూసినప్పుడు ప్రకృతిలో ఉన్నవి అన్ని ప్రకృతి సహజమైనటువంటి తత్వాలు, ప్రకృతి సహజమైనటువంటి అన్ని ప్రకృతిలో ఉన్నవి, మన చేతిలో లేవు, ప్రకృతి చేతిలో లేవు కూడా, అది ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా వస్తూనే ఉంటాయి. అలాంటి వాటిల్లో మనకి చెప్పినటువంటిది అసలు క్రమం, వాటి క్రమం ఏంది, మేషం నుంచి మీనం వరకు ఉన్న క్రమం 1 నుంచి 12, అది ఒక క్రమం. తర్వాత ఆ మేషం నుంచి 12 వాటిల్లో నక్షత్రాల యొక్క వ్యాప్తి ఎంత, అసలు రాసుల వ్యాప్తి ఎంత 360 డిగ్రీల్లో, అది ఒక కారకత్వం. సో రాసుల వ్యాప్తి ఒక కారకత్వం, రాసుల్లో నక్షత్రముల వ్యాప్తి, వ్యాప్తి అంటే స్ప్రెడ్, వాటిది ఒక కారకత్వం. ఇలా ఎందుకు కారకత్వాలు అనుకుందాం అంటే మనం పిన్ పాయింటెడ్ గా ఆ ప్రాంతం నుంచి వచ్చే కాంతులను మనం విశ్లేషించి వాటిని అర్థం చేసుకోవాలి కాబట్టి ముందుగా మ్యాథమెటిక్స్ తీసుకొచ్చారు. సో రాశి చక్రంలో మ్యాథమెటిక్స్, ఆ మ్యాథమెటిక్స్ ఆధారంగా మనం రాశిచక్రాన్ని అర్థం చేసుకుంటాం. అలా అర్థం చేసుకుంటాం అని చెప్పేసి మ్యాథమెటికల్ గా ఏది చెప్తే అది మళ్ళీ కాదు, ఎందుకంటే కారకత్వాలను అన్వయం చేసుకునే పద్ధతిలో మళ్ళీ సబ్జెక్టివిటీ అనేది వస్తుంది. ఆ సబ్జెక్టివిటీని అర్థం చేసుకోవడానికి మనం ఎంత ఎక్కువ పరిధితో ఆలోచిస్తే అంత ఎక్కువ పరిధితో మనం అంత ఎక్కువ ఖచ్చితత్వంతో మనం ఫలితాలు చెప్పుకోవస్తుంది. ఆ క్రమంలో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, 12 రాసుల కారకత్వాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా 12 రాసులు పేర్లు, 12 రాసుల డిగ్రీలు, 12 రాసుల్లో ఉన్న 27 నక్షత్రాలు వాటి డిగ్రీలు ఇవి తెలుసుకున్నాక మనం ఏం చేశాము, ఆ వాటి నుంచి మనకి ఏమేమి రకాలుగా వస్తున్నాయి అనేది తెలుసుకున్నప్పుడు ఋషులు చాలా సింపుల్ గా చాలా సరళంగా ఏం చేశారంటే వాటికి కొన్ని గుర్తులు చెప్పారు. అవి ఆకాశంలో కనపడుతుంటే ఆ కాలంలో వాళ్ళకి వాళ్ళ కనపడ్డది ఏదో, ఓహో ఇది ఈ రకంగా ఉంది అని చూసి ఆ దాని నుంచి వచ్చే కాంతి తరంగాలను పరీక్ష చేసి వాటిని అనుభవాన్ని పొంది అనుభవాల తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ఆకారానికి ఒక జంతువు పేరు పెట్టారు. జంతువు పేరు పెట్టడానికి కూడా వాళ్ళు ఎంత పరిశోధన చేశారో మనకి మనకి తెలియదు. అసలు ఆ ఆకాశంలో ఆ జంతువు ఉన్న చోటి నుంచే కాదు మనకు వచ్చేది, మళ్ళీ చాలా ఇంపార్టెంట్, ఆ జంతువులాగా కనపడే నక్షత్ర సమూహం నుంచి వచ్చే కిరణాలే కాదండి, ఆ ప్రాంతం అంతా మనం తూర్పు దిక్కున నిలబడి చూస్తే మేషరాశి ఉదయిస్తుందంటే ఆ మేషరాశి భచక్రంలో కొంతే కనబడుతుంది, ఆ కొంతలోనే అశ్విని భరణి కృత్తిక నక్షత్రాలు కనబడతాయి. ఆ నక్షత్రాల్లోంచి వచ్చే కాంతే కాదు, ఆ బెల్ట్ లో భచక్రం అంతా ఆకాశం నిండా ఉన్న ఆ ఏరియా అంతా వచ్చేటువంటి ఆ నక్షత్ర కాంతుల ప్రభావమే మేషరాశి. ఇవన్నీ ఐడెంటిఫై చేయడం కోసం పెట్టారు. భచక్రంలో మేషరాశి బొమ్మేసి గొర్రె బొమ్మేసి ఆ గొర్రె ఉంది అంటే ఆ గొర్రెలోంచి వస్తుంది కాదు కాంతులు, ఆ గొర్రె ఎంత భాగంలో ఆకాశంలో కనబడుతుందో ఆ మొత్తం ఆకాశంలో కనబడే ఆ జ్యోతిష్ల ప్రభావాన్ని వాళ్ళు మేషరాశి కారకత్వాలుగా చెప్తారు. మేషరాశి కారకత్వాలు మన మీద ఏం చేస్తాయి, అసలు ఆ మేషరాశి అనే మేషమనే పేరు ఎందుకు పెట్టారు, ఆ మేషం అంటే ఇప్పుడు సంస్కృతం, అప్పుడు సంస్కృతం కాబట్టి మేషం అన్నారు, ఇప్పుడు గొర్రె అంటాం. ఆ గొర్రెని మన దేశంలో మన భారతదేశంలో మనం గొర్రె కొంతమంది మేక అంటారు, మేక తర్వాత మేక గొర్రె ఒకటే జాతి కాబట్టి అంటారు బయాలజికల్ గా, బయాలజీ ప్రకారం, జువాలజీ ప్రకారం. కానీ మరి వేరే చోట అక్కడ గొర్రెని అన్నారు,
కాకపోతే వాళ్ళకి అక్కడ కనిపించే జంతువుల ప్రకారంగా కొన్ని చెప్పుకొచ్చారు. ఆ క్రమంలో మనకి మేషరాశికి యూనివర్సల్ అంతగా అన్ని ప్రపంచ దేశాల్లో అన్ని జ్యోతిషాల్లో కూడా గొర్రెలాగే ఉంది. గోటు, ర్యాము పేర్లు బాగా. ఆ విధంగా గొర్రె గురించి వచ్చినప్పుడు ఆ గొర్రె తత్వం ఎందుకు పెట్టారని అంటే, మనం భూమి మీద గొర్రెను బాగా అబ్జర్వ్ చేసి గొర్రె కారణంగా గొర్రె యొక్క దాని యొక్క బిహేవియర్, ఇదంతా బిహేవియరల్ ఆస్పెక్ట్స్, ఆ బిహేవియర్ని గమనించి ఈ రాశిలోంచి వచ్చేటువంటి కాంతి తరంగాలు నాకు ఆ బిహేవియరల్ ప్యాటర్న్స్ ఇస్తున్నాయి నాలో కూడా అని అప్పుడు వాటిని నిర్ణయించి నిర్ధారించారు. ఆ గుర్తులు ఏమిటి? మనం పోయిన వారం గుర్తులు చెప్పుకోలేదు కదా, ఇప్పుడు గుర్తులు చెప్పుకోవాలి. ఆ గుర్తుల్లో ఈ మేషం అనేది మేక లేదా గొర్రె లేదా ఏదో అంటాం మనం, ఆ గొర్రె లాంటి ఆకారం, ఆ నాలుగు కాళ్ళ జంతువే. ఆ ప్రాంతంలో ఉన్న ఆ నక్షత్రాలను పట్టుకొని మనం కుక్కలాగా కూడా అనుకోవచ్చు, ఇంకో రకంగా జంతువు అనుకోవచ్చు, కానీ వాళ్ళు మేషం అని అగ్నితత్వపు రాశిని గొర్రెను మాత్రమే తీసుకున్నారు. ఎందుకంటే దానికి మీరు రీసెర్చ్ చేసి బాగా ఆలోచిస్తే అర్థమవుతాయి. ఇవ్వండి పెద్ద అంత ఇదిగా ఏం లేవు, అంత హార్డ్గా ఏం లేవు. ఆ ప్రాంతం నుంచి వచ్చేటువంటి శక్తి తరంగాలు మన మీద, మన జీవితాల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి, మామూలుగా ఫిజికల్ గా ఎలా చూపిస్తాయి, మెంటల్ గా ఎలా చూపిస్తాయి అనేవి వాళ్ళు పరిశీలించి పరిశోధించి డిసైడ్ చేశారు. ఆ క్రమంలో మేషము అంటే గొర్రె, గొర్రె బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే ఒక నాయకుడిని ఫాలో అవుతుంది. మనం మానవ జీవితానికి అన్వయించుకుంటున్నప్పుడు గొర్రెని, గొర్రె ప్రవర్తనని, గొర్రె బిహేవియర్, బిహేవియర్ అంటే ప్రవర్తన, ఆ ప్రవర్తనని వాడుకుంటున్నప్పుడు మనుషుల్ని అనుకరించడం ఎక్కువగా దానికి ఆనందంగా ఉంటుంది. అలాగే ఆ రాశి ప్రభావంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ విషయంలోనైనా ఎప్పుడైనా ఆ రాశి ప్రభావం కనుక ఉందంటే అప్పుడు వాళ్ళు అనుకరించడానికి ప్రయత్నం చేస్తారు, ఒక నాయకుడిని అనుకరించడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా అక్కడ గొర్రె ఒక ఒక అన్ని గొర్రెలే చేస్తుంది కదా, కొన్ని కొన్ని సంఘటనలు, కొన్ని కొన్ని విషయాలలో గొర్రె ఎక్కడైనా ఈ పోట్లాటలు ఇవి చేసుకున్నప్పుడు గొర్రె పోతు అంటాం. ఆ గొర్రె పోతు ఏం చేస్తుందంటే కొండని ఢీకొట్టడానికి ఏమి చూడదు, ఇంకా చూడకుండా వెళ్ళిపోయి ముందు ఢీకొంటుంది. అది ఏమవుతుంది, అది నీకు కొన్ని నాకేమవుతుంది, నా తల పగులుతుంది, ఆలోచించదు. అలా ఆలోచించకుండా ఉద్రేకంతో ఆవేశంతో మనం చేయడానికి ప్రభావం చూపిస్తుంది మేషరాశి. అందువల్ల ఆ గొర్రె గుర్తు పెట్టారు అక్కడ. ఆ తర్వాత ఈ గొర్రెలు ఎక్కడ ఉంటాయి, అరణ్యాలలో ఉంటాయి, అరణ్య ఎక్కువ పచ్చిక బయళ్ళు కావాలనుకుంటాయి. సో పచ్చిక బయళ్ళ యొక్క ఇంపాక్ట్ ఎప్పుడన్నా మనం చూస్తుంటే దాని అర్థం మనం మేషరాశి ప్రభావంలో ఉంటాం. సో పచ్చిక బయళ్ళు ఆ మొత్తం ప్రకృతిలో ఉన్నటువంటి ఆ అందమైనటువంటి ఆ ప్రకృతి అవన్నీ చూసినప్పుడు మనకి ఆహ్లాదం కలుగుతుంది. ఆ మేకకి లేదా గొర్రెకి కూడా ఆహ్లాదం కలుగుతుంది, అన్ని జంతువులకి కలుగుతుంది ప్రకృతిని చూస్తుంది. అట్లా ఈ జంతువుని ఒక సింబల్ గా మనకి చెప్పి దానికి ఏం చేశారు, ఆ రాశి నుంచి వచ్చేటువంటి కాంతుల ప్రభావము మన మీద ఎలా ఉంటుందనే దానికి చెప్పకుండానే చెప్పేశారు వాళ్ళు, సారాంశం చెప్పేశారు. ఎసెన్స్, ఎస్సెన్స్ ఆఫ్ సిగ్నిఫికేషన్స్ అంటారు, ఎస్సెన్స్ ఆఫ్ కారకత్వాలు ఆ రాశి సింబల్ నుంచి ఇచ్చారు. మేషం అనేది గొర్రె, వృషభం అనేది ఎద్దు, అది నాలుగు కాళ్ళదే. అక్కడ ఎద్దు మొత్తం ఆకారంలో ఉండాలని ఏం లేదు, వాళ్ళకి ఎద్దులాగా అనిపించింది. ఆ ఎద్దులాగా అనిపించడమే కాదు, అక్కడి నుంచి వచ్చే కాంతి తరంగాల ప్రభావంతో వాళ్ళు ఎద్దులాంటి బిహేవియర్ గమనించారు. ఎద్దు ఏం చేస్తుంది, కష్టపడుతుంది. యజమాని కట్టేస్తే అలా పడుంటుంది, కానీ యజమాని ఎప్పుడు కోరితే అప్పుడు వెళ్ళి పనిచేస్తుంది. అలా ఎద్దు తత్వాన్ని, ఆ తత్వం అక్కడ ఉంది, అక్కడి నుంచి వచ్చే కాంతి కిరణాల తత్వాలు మన మీద అలా ఉంటాయి అని ఆ ఎద్దుని అక్కడ గుర్తుగా ఇచ్చారు. బుల్ అంట, అన్ని పాశ్చాత్య జ్యోతిషంలో కూడా అదే జ్యోతిషం, మళ్ళీ అది ఇది అనుకోవడం వీల్లేదు, మనం అంతా ఒకటే అనుకోవాలి. ఆ విధంగా వృషభం వచ్చింది. మిథునం వచ్చే వరకు ఏం జరిగింది, జంటగా ఉన్నారు. ఒక వ్యక్తి దయచేసి గుర్తుల్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఆ ఎద్దనగానే మొత్తం ఎద్దనే ఉందనేం కాదు, అక్కడ ఎద్దు ఎలా ఉందో మనం మొదటి పాఠంలో నేను పంపిన కారకత్వాల్లో పిక్చర్లో ఉంది, నక్షత్రాలు ఉన్నాయి, బొమ్మ ఉంది, అన్నీ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఆ చూసి ఆ నేచర్ మనలో ఏం కల్పిస్తుంది, వృషభరాశి తత్వం ఏమిటి అని ఆలోచించినప్పుడు ఆ ఎద్దు యొక్క కష్టపడే ఆ మనస్తత్వం అనేది ఆ రాశి ప్రభావంలో ఉన్న వాళ్ళకు ఉంది. తర్వాత మనం ఈ నాలుగు మడతల్లో చెప్పుకున్నప్పుడు భూతత్వం అను, సో భూమి అంటే ఏంటి, భూతత్వము అంటే ప్రాక్టికాలిటీ, ఏది జరుగుతుందో తెలిసి చూసి చేసుకుంటూ తప్పకుండా అలా జరుగుతుందని అనుకోవడం, ప్రాక్టికల్ గా అనుకోవడం, ఇన్ని ప్రాక్టికాలిటీ అంట.
మేషంలో అయితే అగ్నితత్వం. అగ్నితత్వం అంటే చురుకుదనం, మంట మహనమే కాదు, అగ్నితత్వం అంటే చురుకుదనం. ఆ చురుకుదనంతో ఉవ్వెత్తుగా ఉద్వేగంతో పోయేటువంటి తత్వాలు అక్కడ ఉంటే, ఇక్కడ ప్రశాంతంగా భూమి భూమి ఎలా ఉందో, భూమి ఎలా ఘనీభవించిందో దాని ప్రకారం భూతత్వ రాశి. ఆ తర్వాత ఈ వాయుతత్వ రాశి. వాయుతత్వ రాశి అంటే ఏంటి, మన అందరికీ ఆలోచనలు ఉంటాయి. మనం ఇప్పుడు వింటున్నాం, వింటున్నప్పుడు మన మనసులో ఎంత వేగంతో ఎంత ఎంత విజ్ఞానం మన మనసులో పరిగెడుతుందో మీరు ఆలోచిస్తారు. అదంతా ఒక ఫ్లో లాగా లేకపోతే అర్థం కాదు కదా. ఆ ఫ్లోని వాయుతత్వం అంట. ఇది మిథున రాశికి ఇచ్చారు. మరి మిథున రాశిని అక్కడి నుంచి ఏం గ్రహించారు అంటే, వాళ్ళకి ఆకారంలో ఒక మనిషి, ఇద్దరు మనుషులు అంటే ఒక ఆడవాయం ఒక మగవాడు అనుకున్నారు. ఒకడేమో చేతిలో గద పట్టుకున్నాడు, ఇంకో ఒకరేమో వీణ లాంటిది పట్టుకున్నారు అనుకున్నారు. సో మన మన భారతీయంలో ఏం చెప్పారు, వాళ్ళిద్దరు పార్వతి పరమేశ్వరులు అని. ఆ వీణ పట్టుకున్న ఆవిడ వీణలాగా పట్టుకున్నటువంటి ఆవిడ, ఆవిడ స్త్రీ రూపం, స్త్రీ రూపమైన ప్రకృతి అని, పురుషుడిలాగా గద పట్టుకున్నవాడు అనేవాడు ఒక పురుషుడని, ఆ ఇద్దరు కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి సహకార భావన అనేది ఉంటుందని. సహకారం అనేది ఎప్పుడు భావనాత్మకమైన సహకారం, ఫిజికల్ గా మనం కౌంట్ చేయలేము. సహకార భావనని ఫిజికల్ గా క్వాంటిఫై చేయొచ్చు. నేను మిమ్మల్ని లేచి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పక్కకు తీసుకెళ్ళడానికి నేను సహాయపడుతుంటే అది ఫిజికల్ గా సహకరించడాన్ని గమనించవచ్చు, కానీ సహకారం అనేది ఫిజికల్ గా తెలియదు. అలా వాయుతత్వంగా దాన్ని గుర్తించి మనకి మిథున రాశిని ఇచ్చారు. ఆ మిథున రాశిలో సహకారం అనేది ఉంటుందని, కలిసి ఉండడం అనేది ఉంటుందని, కాంప్రమైజ్ ఉంటుందని, ఇవన్నీ మళ్ళీ మన జీవితంలో అనుభవించాల్సినవి కదా. కాంప్రమైజ్ ఉండాలి, కాంట్రడిక్షన్స్ ఉండకూడదు. కాంట్రడిక్షన్స్ ఉండే అవకాశం, ఎందుకంటే ఇద్దరు మనుషులు ఉంటే కాంట్రడిక్షన్ ఉండాలి, కానీ ఆ కాంట్రడిక్షన్ లో కాంప్రమైజ్ ఉండాలి, కోఆపరేషన్ ఉండాలి. ఆ కోఆపరేషన్స్ అన్ని కూడా ఈ ప్రాంతం నుంచి వచ్చేటువంటి ఆ రాశి ప్రభావంలో మన మీద ఉంటాయి. ఇది ఎప్పుడు మారం, ఇంకా అవి ఎప్పుడొస్తాయి, ఎప్పుడెప్పుడు వచ్చేస్తాయి, ఎప్పుడు అవి ఎక్కువగా ఉంటాయి, ఎప్పుడు తక్కువగా ఉంటాయి అనేది మళ్ళీ మనం అనలైజ్ చేయాలి. కానీ సాధారణంగా నేచురల్ గా ప్రకృతి సిద్ధంగా ఈ ప్రాంతం నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలన్నీ కూడా మనకి మన జీవితానికి కావలసినటువంటి, మనకి కావలసిన జీవితంలో మనకి కావలసినటువంటి సహకార భావము. సహకారం వివరిస్తారండి, ఎవరిస్తారంటే చిన్నపిల్లలు పుట్టినప్పుడు చిన్నపిల్లలతో పాటు అంతకుముందు ఆ ఇంట్లో ఉన్న పెద్ద పిల్లలు ఇస్తారు, వాళ్ళంతా తోడబుట్టిన వాళ్ళే కదా. అందువల్ల తోడబుట్టిన వాళ్ళకి కూడా ఈ రాశి యొక్క కారకత్వం. ఋషులు వాళ్ళు చెప్పిన కారకత్వాలు ఒక్కొక్కటి తలుచుకుంటూ ఒకటి నెంబర్డ్ కాదండి, అక్కడి కాంతి తరంగాల ప్రభావం మన మీద ఎలా ఉంటుందో వాళ్ళు విశ్లేషించి మనకు అన్ని రకాలుగా చెప్పొచ్చారు. సహకారము, భ్రాతృ భ్రాతృస్థానం అన్నారు మూడు. సో ఈ విధంగా మిథునం తర్వాత మనకి కర్కాటకం వచ్చింది. కర్కాటకంలో ఏం జరిగింది, అది ఆ రాశి తత్వం ఎలాంటిది అంటే, మామూలుగా మనకి అరణ్యంలో, అప్పుడు అరణ్యంలో జీవించేవాళ్ళు, ఆ అరణ్యంలో జీవిస్తున్నప్పుడు వాళ్ళు నీళ్ళ దగ్గరికి వెళ్ళేవారు. ఆ నీళ్ళల్లో నీళ్లు ఎన్ని రకాలుగా ఉండొచ్చు, మనకి నీళ్లు మూడు రకాలుగా ఉండొచ్చు. ఒకటి మనకి కనపడేటువంటి బావులు లేదా చిన్న చెరువుల్లో ఉంటాయి. వెనకటికి బావులు ఉండేది కానీ ఎక్కువ నేచురల్ గా ఉండేది కాబట్టి ముందు చిన్న చిన్న సెలయేళ్ళు, చిన్న చిన్న ప్రవాహం కాదు నిశ్చలంగా ఉన్న నీరు అన్నప్పుడు తటాకములు వస్తాయి. సో ఆ తటాకములలో దగ్గరికి పోయినప్పుడు మనిషి ఏం గమనించేవాడు, ఆ పీతలు ఉంటాయే ఎండ్రిగిచ్చలు అంటారు, ఆ ఎండ్రిగిచ్చ కనపడి మనుషులు రాగానే వెంటనే వెళ్ళిపోతుంది కిందకి, ఇంకో దగ్గరికి సేఫ్టీ దగ్గరికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు ఆ తత్వాన్ని గమనించి ఈ జలతత్వంగా అంతా ఉండడం అనే భావాన్ని, అలా మనిషి ఇమోషన్ గా వెళ్ళిపోతాడు అనే భావాన్ని వాళ్ళు కలిపి అనుసంధానించి ఈ కర్కాటక రాశికి జలతత్వం ఇచ్చి, ఆ విధంగా అక్కడ అక్కడి నుంచి వచ్చే కాంతి కిరణాల ప్రభావం మన మీద ఎలా ఉంటుందంటే, మనం జీవితంలో ఎమోషనల్ గా ఫీల్ అవుతాము అని సిద్ధాంతీకరించారు. ఆ తర్వాత సింహం. సింహం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఆ కాలంలో లేదా ఈ కాలంలోనైనా పరిపాలన గురించి ఆలోచించారు. ఎవరు మళ్ళీ పరిపాలిస్తారు, ఎవరో ఒక్కళ్ళు రాజుగా ఉండి చేస్తారు కదా, వాళ్ళ కారణంగా అవుతుంది కదా, వాళ్ళ కారణంగా సంఘ జీవనం అంతా సవ్యంగా నియంత్రణతో జరుగుతుంది. అందువల్ల ఆ నియంత్రణ జరిగేటువంటి అలాంటి విషయాలన్నీ, అలాంటి ప్రభావం అంతా కూడా ఆ సింహరాశిలో నుంచి వస్తాయని. ఎందుకంటే సింహము అరణ్యానికి రాజు, మృగరాజు. ఆ విధంగా సింహరాశి యొక్క కారకం ఆ సింహం గుర్తు చెప్పారు. ఆ సింహం తర్వాత కన్య. కన్య గుర్తు ఏమిటంటే, డెఫినిషన్ ప్రకారము ఒక తెప్ప లేదా నావలో, అంటే ముందు నీటి నీటి నదిలో, నది కావచ్చు ప్రవహించే ఏదో ఒకటి, ప్రవహించే నదిలో లేదా ప్రవహించే నీటిలో ఒక తెప్ప మీద
ఒక పడుచు కన్య అంటే ఒక్కతే కూర్చుంటుంది, అది యంగ్ గా ఉంటారు. ఆ కన్య ఒక చేతితో సస్యము అంటే వరి కంకి లాంటిది పట్టుకుని, మరొక చేతితో దీపం పట్టుకుని తీరం వైపు వెళుతున్నట్టుగా ఉంటుంది. ఇది కన్యారాశి యొక్క డిస్క్రిప్షన్, కన్య సింబల్ డిస్క్రిప్షన్. ఊరికే కన్య అనగానే బ్యూటిఫుల్ ఉమెన్ కాదండి, లేదా ఒక పడుచు యువతి కాదు. ఈ తర్వాత మనం మనకి మన బొమ్మల్లో వేసుకోవడానికి అలా చేస్తున్నాం, కానీ కన్యారాశి యొక్క డిస్క్రిప్షన్ పరాశరుడే కానీ మిగతా ఏ గ్రంథకర్తలైనా కానీ ఇచ్చినప్పుడు వాళ్ళు అన్ని డిఫైన్ చేశారు, ఒక్క ఉట్టి మాట చెప్పలేదు, దాని కారకత్వాలతో సహా డిఫైన్ చేశారు. ఇక్కడ ఏంటంటే పడుచు అనేది ఆడ మనిషి పడుచుతనం అంటే చాలా రిసెప్టివ్ గా ఉండే సౌమ్య స్వభావంగా ఓపెన్ మైండ్ గా ఉండడం. ఆ ఓపెన్ మైండెడ్ తో ఉన్నవాళ్ళు నీళ్ల మీద అంటే కరెంట్ పోతున్నాం, తెప్పలో అంటే మంచి ప్రొటెక్షన్ గా వెళ్తున్నాం, భద్రంగా వెళ్తున్నాం. ఒక చేత సస్యము, సస్యము అంటే పంటకి సంబంధించిన కొమ్మ, ఆ పంట ఉంది అంటే ప్రాస్పరిటీ. దీపము అంటే మార్గం చూపించడానికి కావలసిన ఆ సాధనం. సో ఆ విధంగా కన్య అనే గుర్తు ద్వారా వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ రాశి కారకత్వాల కారణంగా, ఈ రాశిలోంచి వచ్చేటువంటి కాంతుల ప్రభావం కారణంగా ఏమవుతుందంటే మనం మార్గదర్శనం చేస్తారు. వాడు ఆ వ్యక్తి మార్గదర్శనం చేసే స్థితిలో ఉంటాడు, మార్గదర్శనం చేయడానికి ఐడియా ఉంటుంది, మార్గదర్శనం చేసే బుద్ధి పుడుతుంది, కష్టాల్లో ఉన్న వాళ్ళ గురించి ఆదుకుంటారు. ఈ రకంగా తీరం వైపు మళ్ళా అందువల్ల యూ విల్ హ్యావ్ ఎ సొల్యూషన్. సో సొల్యూషన్ వైపు మనల్ని తీసుకెళ్లగలిగే వాళ్ళు మార్గదర్శకులుగా ఉంటారు, వాళ్ళు మళ్ళీ ప్రాక్టికల్ గా ఉంటారు. ఎందుకంటే ప్రాక్టికల్ గా లేని మళ్ళీ సొల్యూషన్స్ ఇవ్వలేం కదా, అందువల్ల అది భూతత్వ రాశి, మళ్ళీ ప్రాక్టికల్. సో ఈ విధంగా కన్యా రాశి యొక్క కారకత్వాలు నేను అన్నీకు మీ థాట్ ప్రొవోక్ చేయడానికి వదిలేస్తుంటాను, ఇంకా ఆలోచించాలి మీరు. ఎందుకంటే ప్రతి మీలో ప్రతి వాళ్ళు కూడా ఇంకా చాలా బాగా ఆలోచించగలరు, చాలా బాగా చెప్పగలరు కూడా, అది అందుకోసం మీకు ప్రేరణ కలిగిస్తాను. అంతేగాని నేనేదో నాకు తెలిసింది చెప్పేసి ఇదండి అని చెప్పి ఊరుకోను, ఇది అది స్టాప్ కాదు, ఇదంతా బిగినింగ్. అర్థం చేసుకునే విషయంలో మనం ఆరంభం చేసుకుంటాం. సో కన్యారాశి వాళ్ళు ఏం చేస్తారు, మార్గదర్శనం చేస్తారు. అందువల్ల ఇప్పుడు మీరు గమ్మత్తుగా ఏంటంటే సినిమాలు తీసే డైరెక్టర్లందరికీ కన్యారాశి ప్రభావం అయిపోతుంది. ఇదంతా మనం తర్వాత పరిశోధనల కారణంగా మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి, ఋషులు చెప్పిన కార్యకర్తలు కన్ఫర్మ్ చేసుకోవడానికి మనకు సరిపోవట్లేదు, పరిశోధనలు లేదు. సో కన్యా రాశి సొల్యూషన్స్ ఇస్తూ ప్రాక్టికల్ గా లైఫ్ ని లీడ్ చేయడానికి మార్గదర్శనం చేసేటువంటి ప్రభావాన్ని మనకి ఇస్తుంది ఆ రాశి కారకత్వం. తర్వాత తులారాశి. తులారాశి యొక్క నిర్వచనం ఏంటంటే ఒక పబ్లిక్ ప్లేస్ లో ఒక మనిషి త్రాసు పట్టుకొని నిలబడ్డాడు, ఇదంతా కారకత్వాలతోనే వస్తుంది, అక్కడేం మనిషి లేడు. నిజానికి తులారాశిని చూసినట్టయితే ఆ తులారాశి నక్షత్రాలు దాని పక్కనే మళ్ళీ వృశ్చిక రాశి నక్షత్రాలు కలిసి ఉంటాయి, అందుకే కదా తులలో చిత్త రెండు భాగాలు, స్వాతి మొత్తం మళ్ళీ విశాఖ భాగం ఉంటుంది, విశాఖ మూడు భాగాలు. సో అవన్నీ కలగలిపి ఉంటాయి, ఆ కలగలిపి ఉన్న దాంట్లో ఈ తులారాశి ఒక తరాజు లాంటిది, అంటే అప్పుడు వాళ్ళకి ఆలోచన అంతకన్నా లేదు, ఆ తరాజు లాంటిది పట్టుకుని మనిషి ఉన్నాడంటే అర్థం ఏంటంటే మనకి ఏ విషయంలోనైనా, ఎలాంటి మన సంఘ జీవన విషయాల్లోనైనా అసలు ఇదేమిటి అదేమిటి అని తులనాత్మకం చేసేవాడు, కొలిచేవాడు. ఈ కొలవడం అనేది ఎక్కడ జరుగుతుంది, మనందరికీ తెలుసు కోర్టు సీనుల్లో ఒక కళ్ళకు గంతలు కట్టుకుని ఒక బొమ్మకి మనం తరాజును వేలాడదీస్తారు, ప్రతి కోర్టులో బొమ్మల్లో అయితే ఉంటుంది, కోర్టులో నిజంగా ఉండదనుకోండి. సో ఆ విధంగా తులనాత్మకమైనటువంటి ప్రభావం ఉంటుంది మన మీద, అంటే మన దగ్గరికి ఏదైనా మాట సమస్య వచ్చినప్పుడు లేదా మన ప్రవర్తన ఎలా ఉంటుందంటే జడ్జిగా ఉంటుంది, ఓహో ఇటువైపు అన్ని వైపులా చూస్తాం, అన్ని రకాలుగా ఆలోచించి కరెక్ట్ పని చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇది మళ్ళీ మనిషి, ఒక మనిషి, ఒక జంతువు లేదు అక్కడ, కన్యలో జంతువు లేదు, తులలో జంతువు లేదు, సింహంలో జంతువు ఉంది, కర్కాటకంలో జంతువు ఉంది, మిథునంలో జంతువు లేదు, వృషభంలో జంతువు ఉంది, మేషంలో జంతువు. చూడండి వాళ్ళు మిక్స్ చేశారన్నీ,
మన ప్రవర్తనకి మన జీవితంలో మనకి పనికి వచ్చే అవకాశాల కోసం ఏది దొరికితే దాన్ని వాళ్ళు దాన్ని అన్వయించుకున్నారు. సో తులారాశి ఎప్పుడైనా ఒక సమర్థమైన తులనాత్మక విషయాలుగా అన్నిటినీ స్వీకరించడం చేయగలగడం అనేది. అందువల్ల సాధారణంగా మన సమాజంలో ఈ జడ్జెస్ ఉంటారు, వాళ్ళందరికీ తులారాశి ప్రభావం ఉంటుంది వాళ్ళ జాతకాలు. అదేవిధంగా ఎన్నో చోట్ల ఈ పరిష్కారం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ ఉంటుంది. అసలు మనం మన ప్రతి వాళ్ళకి తులారాశి ప్రభావం, ప్రతి వాళ్ళకి ప్రతి రాశి ప్రభావం ఉంటుంది. సిచ్యుయేషన్స్ మారినప్పుడు వస్తుంది, ఆ సిచ్యుయేషన్ లో మనకు కావాల్సిన తీరుగా మనకు అన్ని కార్యకర్తలు మనకు వస్తాయి. ఆ క్రమంలో మనకి తులారాశి సమానమైనటువంటి దృక్పథంతో అన్ని చూడగలిగి ఈ సమాజంలో ఈ ప్రకృతిలో వాటిని మనం మనకు ఉపయోగపడే విధంగా చేసుకునే క్రమంలో తులారాశి కార్యకర్తలు ఉంటాయి. ఇక తర్వాత వృశ్చిక రాశి చాలా బ్యూటిఫుల్ గా, ఎంత మంచి కార్యకర్తం అంటే, ఈ వృశ్చిక రాశిని వాళ్ళు ఏం చేశారు, ఇది ఒక బావిలోని నీటి లాంటిది అన్న. బావి అనగానే ఈ కాలంలో బావులు లేవు, బోర్వెల్స్ ఉన్నాయి లేదా అసలు ఏమీ కనపడదు ఆ కాలంలో. ఇవన్నీ ఆ కాలంలో మన మన మానవులకి సంబంధించినటువంటి విషయాలను వాటికి అనుసంధానం చేసి చెప్పారు. ఈ రోజుల్లో చెప్పడానికి కూడా మనకి ఇన్స్టెన్సెస్ చెప్పడానికి కూడా మనకి కరెక్ట్ గా దొరకట్లేదు, అన్ని మారిపోతున్నాయి. బావులు ఎప్పుడు మారంగా, సో ఆ బావి అక్కడ కర్కాటకంలో తటాకం అయితే ఇక్కడ బావి, అక్కడ నీళ్లే ఇక్కడ నీళ్లే. ఈ నీళ్లు కావడానికి ఏం చేయాలి, బావి నీళ్లు కావాలంటే ముందు బావి లోతుగా ఉంటుంది, రెండవది ఏంటి బావిలో మనం చేద వేసి చేదతో తీసుకోవాలి అంటే కష్టపడాలి. సో కష్టపడడం లోతు ఆ విషయాలన్నీ ఈ ఇక్కడ ఈ వృశ్చిక రాశిలో ఉంటాయి. ఇప్పుడు మనకి సాధారణంగా మన కుటుంబంలో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడరు, ఏం చెప్పరు, వాళ్ళకి వాళ్ళ ఆలోచనలన్నీ చెప్పరు, అసలు మనం ఎంతో అడిగితే కూడా చెప్పరు, వాళ్ళలో వాళ్ళని దాచుకుంటారు. ఆ దాచుకునే తత్వం వృశ్చిక రాశి కారణంగా వస్తుంది. వృశ్చిక రాశి ప్రభావం కారణంగా ప్రతి మనిషిలో ప్రతి రాశి ప్రభావం ఉంటుందండి. మళ్ళీ వెంటనే జాతకంలో చూడాల్సిన పని లేదు, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి సహజంగానే ఏ విషయము తొందరగా బయటికి చెప్పుకోవడం అనేది జరగదు, రహస్యాలు ఎక్కువ ఉంచుకోగలుగుతారు వాళ్ళు. అందరం ఉంచుకోలేమండి రహస్యాలు, కొందరు మాత్రమే ఉంచుకోగలుగుతారు. ఆ కొందరు ఎక్కడి నుంచి అంటే వృశ్చిక రాశి ప్రభావాల నుంచి వచ్చే వాళ్ళే ఉంచుకుంటారు. ఆ వృశ్చిక రాశి తత్వంలో అందుకోసం రహస్యాలను దాచగలిగేటువంటి ఆ స్వభావం ఉంటుంది, లోతులోకి వెళ్ళేటువంటి స్వభావం ఉంటుంది. ఏ విషయాన్నైనా వాళ్ళు అబ్జర్వ్ చేయాలంటే డీప్ గా వెళ్తారు. ఆ క్రమంలో దానికి తేలునిచ్చారు. తేలు తేలు అంటే బహుశా అందరికీ తెలిసే ఉంటుంది, స్కార్పియన్ అంటాం కదా, అది అదేంటి అంటే అసలు తేలు పట్టుకొచ్చి పెట్టడం ఏంటి చూడండి. ఋషులు అబ్జర్వ్ ఎంత చేశారో ప్రకృతిని. ఈ వృశ్చిక రాశిలో ఉన్న గ్రేటెస్ట్ క్వాలిటీ తెలుసా మీకోటి, బహుశా వినే ఉంటారు ఇప్పుడు. ఈ తేలు అనేది ఒక ప్రాణి, అది ఈ సర్పంలాగా ఒక విష కీటకం. విష కీటకం అంటే దాని ప్రొటెక్షన్ కోసం దేవుడు దానిలో ఏర్పరిచాడు, దాని శరీర క్రమంలో అది పెట్టాడు. ఆ విషం ఎక్కడ ఉంటుంది, తోకలో ఉంటుంది. ఆ తోకతో అది కొడుతుంది, మనకు ఎవరైనా దానికి భద్రత అనేది పోయినప్పుడు దాని దగ్గరికి వెళ్ళినప్పుడు కొండ్లు ఉంటాయి, ఆ కొండ్లతో పట్టుకోవడం ఏదో చేస్తుంది, వెంటనే తోకతో కొడుతుంది, వెనక నుంచి వస్తుంది తోక. అందువల్ల ఎవరైనా వెన్నుపోటు పొడిచే స్వభావం ఉన్న వాళ్ళకి వృశ్చిక రాశి ప్రభావం. అందరూ వెన్నుపోటు పొడవరండి, వెన్నుపోటు పొడిచే ప్రభావం ఉన్న వాళ్ళు వృశ్చిక రాశి ప్రభావంలో ఉంటారు. మళ్ళీ అది వెన్నుపోటు పొడవడం అంటే యాక్చువల్గా సమాజానికి మంచిది కాదు, అంటే ఏదో దాంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు ఈ వెన్నుపోటు జరుగుతుంది వెనక నుంచి. అసలు కొంత ఒకసారి మనం టీస్ చేయడానికి కూడా వెనక నుంచి చూడకుండా, వేరే వాళ్ళు చూడకుండా వెనక నుంచి ఏదో చేస్తుంటాం, అలాంటిది కూడా వృశ్చిక రాశి ప్రభావమే. వెన్నుపోటు పోవడం అంటే కేవలం లాస్ట్ చేయడం అనే కాదు, వెనక నుండి ఏది చేసినా వృశ్చిక రాశి ప్రభావం, తెలియకుండా ముందు వాడికి కొత్తకు తెలియకుండా. ఈ క్రమంలో అత్యద్భుతమైన క్వాలిటీ ఇంకోటి ఏంటంటే త్యాగం అండి, సాక్రిఫైస్. ఈ సాక్రిఫైస్ కి ఋషులు ఈ తేలును పట్టుకొచ్చి పెట్టారు. ఇదేంటి తేలుని సాక్రిఫైస్ అంటారేంటి, మనం ముట్టుకుంటే కరుస్తుంది కదా అంటారు, కరవడం అందరినీ కరవదండి తేలు, దాని దగ్గరికి పోయి దాన్ని డిస్టర్బ్ చేసినప్పుడే మనల్ని కరుస్తుంది. అంటే వాళ్ళు మన దగ్గరికి అంత ఈజీగా మనం మనం వాళ్ళని ట్రిగ్గర్ చేస్తేనే వస్తారు.
మనకు వాళ్ళ యొక్క స్వభావం బయటపడుతుంది. మరి ఇంకా దీనికి సాక్రిఫైస్ కి ఏంటి, త్యాగానికి ఏంటి అంటే, తేళ్ళు జీవితంలో తేళ్ళు ఎలా పుడతాయండి? పుట్టడం అంటే మళ్ళీ మనకి తెలుసు నాలుగు ఉంటాయి, స్వేదజములు, అండజములు, జరాజములు, ఉద్భుజములు, మనకి తేవి, అవన్నీ మనకు తెలుసు కదా కర్మ సిద్ధాంతం అప్పుడు చెప్పుకున్నాం కొంచెం. ఆ క్రమంలో ఇవి అండజములు కాదు జరాజములు, అంటే తేలు కడుపులో నుండి తేలు పిల్లలు వస్తాయి, గుడ్లే ఉండవు. ఈ తేలు కడుపులోంచి తేలు పిల్లలు ఎలా వస్తాయి? మామూలుగా మనకి గేదెలు చూస్తే గేదెల కడుపులోంచి వచ్చేస్తాయి, చూస్తుంటాం. తర్వాత ఈ మనకి స్ట్రీట్ డాగ్స్ కూడా, డాగులు కూడా అలాగే, కుక్కలు కూడా అలాగే, నక్కలు అలాగే, సింహాలు అలాగే, పురులు అలాగే, మనుషులు అలాగే. తేలులో మాత్రం డెలివరీ అంటూ ఉండదండి, అది దాని కడుపు పగిలి పిల్లలు బయటకు వస్తాయి, తల్లి కడుపు పగిలి పిల్లలు బయటకు వస్తాయి, అది దాని ప్రాసెస్ సృష్టిలో ఉన్నది. అంటే ఒక తేలు గర్భం ధరించింది అంటే దానికి మరణం నిశ్చయం పిల్లలు పుట్టగా. పిల్లల కొరకు తల్లి ఎలాంటి త్యాగం చేయగలుగుతుంది అని చెప్పడానికి తేలును తీసుకొచ్చారు. తేలును తీసుకురాగానే మనం మొట్టమొదటి చెప్పుకునేది ఏంటి, వాడు తేలులాగా వెనక నుంచి పొడుస్తాడు, వెనక నుంచి పొడుస్తాడు, అది విష జంతువు, విష కీటకం అని అనుకుంటాం. కానీ మన ఋషులు ఈ గుర్తులు చెప్పినప్పుడు ఆ వాటికి ఆ లిమిట్ చేయలేదు, పరిధిని సంకుచితం చేయలేదు, ఇంకా దాంట్లో ఉన్న ఎన్నో విషయాలు మనకి దాని ద్వారా చెప్పారు. ఆ చెప్పే క్రమంలో త్యాగానికి పరాకాష్ఠ అయినటువంటి తేలు అక్కడ వృశ్చిక రాశి గుర్తుగా వచ్చింది. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసుకుంటుంటే. సో వృశ్చికం తర్వాత ఇది తేలులాగా ఉంటుంది, ఆకాశంలో కూడా దాని నక్షత్రాలన్నీ కలగలిపితే ఒక తోక ఉన్నట్టు, ఒక కొండి ఉన్నట్టు అంటుంది, బొమ్మలు మీకు చూసే ఉంటారు. ఆ తర్వాత కింద ధనురాశి వస్తుంది. ఈ ధనురాశి అనేది ఆ మూలకి ఏముంది అంటే, ఆ ధనురాశి నుంచి ఇంకా ముందుకు వెళ్ళిపోతే మనం డైరెక్ట్ గా ఈ గెలాక్టిక్ సెంటర్ దగ్గరికి వెళ్తాం. ఈ పాలపుంత నడుమ కేంద్రం ఏదైతే ఉందో ఆ పాలపుంత కేంద్రం దగ్గరికి ధనురాశి ఉంటుంది దారి. ధనురాశి వైపు ఉందన్నమాట, అటువైపు ఏమో ఉత్తరం ధ్రువమండలం, ఇటువైపు ఏమో నాభి, విష్ణు నాభి ధనురాశి పక్కన నుంచి. ఆ ధనురాశి ఎలా ఉంటుంది అంటే, వీళ్ళు ఎలా ఊహించారంటే, ఏ మన గుర్రం లాంటి కాళ్ళతో, అది నాలుగు కాళ్ళు ఉంటాయి కదా గుర్రాలు, ఆ నాలుగు కాళ్ళ మనిషి ఒకడెవరో ఉండి విల్లంబులు ధరించి లక్ష్యం వైపు బాణాన్ని సంధించినట్టుగా ఊహించారు. మీరు ధనురాశి సింబల్ని చెప్పండి అంటే ఇదంతా చెప్పాలి. అశ్వము లాంటి కాళ్లతో, నడుము కింద అశ్వములాగా, నడుము నుంచి మనిషిలాగా, ఆ మనిషి చేతిలో విల్లు పట్టుకుని ఆ విల్లుని ఒకదానికి గురి చేసి వదిలేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తిగా కనబడుతుంది. ఇది ధనురాశి యొక్క సింబల్. ఈ గుర్తులో ఏమేమి ఇచ్చారు? అశ్వం, అదే అశ్వం అన్నారు మళ్ళీ, ఏ ఏనుగో ఏ కాళ్ళు అనలే, అశ్వమే అన్నారు. అక్కడ అనొచ్చు కదండి, ఏ కాళ్ళైనా అనొచ్చు, కానీ అశ్వం అన్నారు. తర్వాత విల్లును ధరించి ఆ విల్లును ఎక్కుపెట్టి ఉంచినట్టుగా లక్ష్యం వేపు. దీని అర్థం ఏంటంటే, ధనురాశి నుంచి వచ్చేటువంటి ఆ ప్రభావాలన్నీ కూడా ఒక మనిషిని తన లక్ష్య సాధన కోసం ఉద్దీపింపజేస్తాయి. లక్ష్య సాధనకి తయారుగా ఉంటారు వాళ్ళు, రెడీగా ఉంటారు. లక్ష్య సాధన కావాలనుకున్నప్పుడు మనిషికి ఏం కావాలండి? శక్తి కావాలి. అత్యంత శక్తిదాత ఈ ధనురాశి. మనకి కావలసిన శక్తిని, పనులు, మన లక్ష్య సాధన కోసం చేయవలసిన పనులు మనకి ఇచ్చేది మనకి ధనురాశి. అశ్వం ఎందుకు ఇచ్చారు మరి? ఇప్పుడు మనందరికీ తెలుసండి, ఈ పవర్ అనేది కొలవాలనుకున్నప్పుడు మీరు ఎలక్ట్రిసిటీ అనుకోండి, లేదా మన ఈ మోటార్లు కార్లలో ఉన్నవి, వీటన్నిటికీ మనం ఏమంటాము? హార్స్ పవర్ అంటాం. అక్కడ ఏది ఎలిఫెంట్ పవర్ అన్నాం, లేదా లయన్ పవర్ అన్నాం, అవి హార్స్ కన్నా పవర్ఫుల్లే, కానీ హార్స్ పవర్ అంటాం, అశ్వశక్తి. ఎందుకంటే మనకి కావలసిన, మన కార్యసాధనకు కావలసిన శక్తి అశ్వశక్తిగా డిఫైన్ అయింది. ఎందుకు చేశారు డెఫినేషన్? అశ్వాన్ని చూశారు, అశ్వం ఎలా చేస్తుంది, అశ్వం యొక్క దాని బిహేవియర్ ఎలా ఉంటుంది, అశ్వం మనం సాధన చేసినట్టుగా మనం
మన దగ్గర అశ్వం సవారీ చేసిపోయినట్టుగా మనం ఎదిరిపోవచ్చు, బరిని పోవచ్చు, గొర్రెని పోవచ్చు, అన్నిటి మీద ఎక్కిపోవచ్చు. కానీ అవి మనకు కావాల్సిన తీరుగా మనకు మన కంపేర్ మన మైండ్ ఆలోచనతో సహా బిలీవ్ చేయవు. పృథ్వీరాజు అశ్వం గురించి అందరికీ తెలుసు కదా. సో ఆ విధంగా అశ్వశక్తి అనేది మనం డైలీ లైఫ్ లో వాడుతున్నాం. ఆ అశ్వశక్తిని సూచించే క్రమంలో వాళ్ళు ధనురాశికి అశ్వం అనేటువంటి పాదాలు ఇచ్చారు. ఆశ్విక పాదాలతో ఒక మనిషి లక్ష్య సాధన కోసం ఎక్కుపెట్టి పిల్లెక్కుపెట్టి ఉన్నాడు అంటే ధనురాశి ప్రభావంగా ఆ ప్రభావంలో ఉన్న వాళ్ళందరూ లక్ష్య సాధనకు అత్యంత శక్తివంతులుగా శక్తితో ఫుల్ కాన్ఫిడెన్స్ తో వెళ్తారు. ఇది ధనురాశి కారకం, మోస్ట్ ఇంపార్టెంట్ కారకర్తం ధనురాశి. అందుకే ధనురాశి 9వ రాశి అని ఆ లెక్కలో కూడా మళ్ళీ సరే. తర్వాత 10. 10 ఏంటండి? మనం పని చేస్తాం. మనకి మామూలుగా మన భాషలో జ్యోతిష్యంలో మనకు తెలుసు కర్మ స్థానం అంటాం. ఆ 10కి ఆ మకరంలో, ఇది సహజ 10, అందరి 10 కాదు, ఎవరి లగ్నానికి మనకు 10 వేరు. ఆ 10 అనేటువంటి మకర రాశి ఏదైతే ఉందో మకర రాశిలో ఏమేమి ఉన్నాయి? మకరం అంటే మొసలి అని మనకు తెలుసు. సంస్కృతంలో మకరం అంటాం, తెలుగులో మొసలి అంటాం. ఆ మొసలి ఉండడం ఏంటి అక్కడ? ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆ నక్షత్రాల యొక్క కలయికను చూసి వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నటువంటి ఆ కాంతుల ప్రభావాన్ని వాళ్ళు పరిశీలించి ఎలాంటి ప్రభావం ఇస్తాయి అనుకున్నప్పుడు వ్యక్తులకి, భూమి మీద ఉన్న వ్యక్తులకి అక్కడి నుంచి వచ్చే కాంతి తరంగాల కారణంగా పని చేయడానికి కావలసిన ఆ దాన్ని ఏమంటాం, కష్టపడే తత్వం ఉంటుంది. ఎస్, డిటర్మినేషన్, ఈ పని చేస్తాను. ఆ పని చేస్తాను అనుకున్నప్పుడు ఏమేం కావాలి మనకి? మనం పట్టు విడవకుండా ఉండాలి, పట్టుదలగా ఉండాలి. అందుకోసం పడితే నీళ్లలో ఉన్నప్పుడు మొసలి పట్టుకుంటే ఎవరు ఏమీ చేయలేరు. అందువల్ల పట్టుకు ఎంతో ఉత్కృష్టమైనటువంటి కంపారిజన్ చేయడానికి మొసలి పట్టుకుంగానే కాదు కదా, మనకి అలర్ట్నెస్ కూడా కావాలి, భద్రత జాగరూకత ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఊరికే పట్టుదల పట్టుకుని కూర్చొని లాభం లేదు. అట్లాంటి దానికోసం జింకను పెట్టారు. సో పైభాగంలో హరిణ జింక, కింద భాగంలో మొసలి, ఈ రెండు ధనుస్సు రాశి, కుంభ మకర రాశి రెండు 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 రకాలైన పాదాలతో ఉంటాయి, పాదాలతో ఉంటాయి. దుస్వభావం కాదు, వాటి యొక్క జంతువుల గుర్తులు మిక్స్ అయి ఉంటాయి. చతుష్పాదము, తర్వాత ద్విపాదము ధనురాశి, ఇక్కడేమో జలచరము ప్లస్ చతుష్పాదం. ఇక్కడ ఏంటి ఎంతవరకు అంటే ధనురాశిలో మొదటి భాగాన్నేమో అశ్వం, రెండవ భాగాన్నేమో మనిషి. మకరంలో మొదటి భాగమేమో జలచరం, రెండవ భాగమేమో చతుష్పాదం. ఆ చతుష్పాదంలో హరిణం ఏంటంటే జింక, అలర్ట్. జింక అంత అలర్ట్ ఎవరం ఉండలేము కదా, కళ్ళు అందు ముఖ్యంగా. సో అందువల్ల జింక లాంటి ముఖంతో మొసలి లాంటి అక్కడ ఉంది అని, ఇది ఫారిన్ లో ఫారినర్స్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ వాళ్ళు సీ గోట్ అంటారు, సముద్రంలో ఉండేటువంటి మేక లాంటిది అని అన్నారు వాళ్ళు. వాళ్ళకి ఆ జంతువు తెలుసు, అందువల్ల అది పెట్టుకున్నారు. సో ఈ భారతీయ జ్యోతిషంలో మొసలి జింక లాంటి తలతో ఉంది అంటే పట్టుదలకి అలర్ట్నెస్ కి అది ముఖ్యం. అంటే బాగా కష్టించి పనిచేసేవాడు, మళ్ళీ సవ్యంగా అలర్ట్ గా పనిచేసేవాడు ఎవరు అంటే మకర రాశి ప్రభావంలో ఉండేవాడు. ఇది మకర రాశి కారకం. ఆ గుర్తుకు చెప్తున్నానండి నేను అన్ని, మళ్ళీ కారకత్వాల్లో అన్ని మళ్ళీ ఉంటుంటాయి, కానీ వీటి కారణంగా మనకి ఎంతో మనది పూర్తిగా అవగాహన పెరిగిపోతుంది. ఒక్కొక్క సింబల్ని కనుక బాగా గుర్తుపెట్టుకుంటే మన అవగాహన పెరిగిపోతుంది. సో మకర రాశిలో పట్టుదల, పని చేయడానికి కావాల్సినటువంటి ఆ పట్టుదల, బలం కాదు బలం ధనుసులో ఉంది, పట్టుదల, తర్వాత మనకు కావాల్సినటువంటి అలర్ట్నెస్, అవేర్నెస్, అలర్ట్నెస్, ఆ అలర్ట్నెస్ అనేది జాగరూకత అనేది అక్కడ ఉంటుంది. ఇది భూతత్వమే. మళ్ళీ భూతత్వం అంటే ప్రాక్టికల్గా ఉండడం, సో ప్రాక్టికల్గా ఉండడమే. అగ్నితత్వం అంటే చురుకు, మరి లక్ష్య సాధనకి చురుకుతనం కావాలి, సో అది అది అగ్నితత్వం అదే. మళ్ళీ ఆ తర్వాత కుంభరాశి వాయుతత్వం. కుంభరాశి ఏమిటి అంటే కడవ మనిషి. కడవ అనేది వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? కడవ అంటే నీళ్లు పట్టుకునేది, నీళ్ళు అంటే అర్థం ఏంటి? జ్ఞానము అని తీసుకున్నారు. సో జ్ఞానముతో నిండి ఉండేటువంటి, ఎప్పుడు జ్ఞానవంగా
జ్ఞానానికి సంబంధించినటువంటి ఎక్కువ మళ్ళీ వాయుతత్వము అంటే మళ్ళీ భావనలు. సో మనకు కనపడకుండా ఉండేటువంటి శక్తి, ఆ శక్తి మనలో కలిగించడానికి కుంభరాశి. సో కుంభంలో మీకు సింపుల్ గా చెప్తాను ఏమంటే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసేటువంటి ఆ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళంతా కుంభరాశి ప్రభావంలో. ఇదేంటి చూద్దాం, వెతుకుదాం, ఆలోచిద్దాం, ఏంటిది ఏంటిది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కుంభరాశి తత్వంలో వస్తుంది. తర్వాత మీనరాశి. మీనరాశిలో ఏంటండి, రెండు చేపలు అక్కడ. నిజానికి అంతరిక్షంలో రెండు చేపలే ఉండవు, ఒకవైపు కొన్ని నక్షత్రాలు ఒకవైపు కొన్ని నక్షత్రాలు ఉంటాయి. వాటిని మనవాళ్ళు ఊహించారు, ఒక రెండు చేపలు ఒకదాని తోకను చూస్తూ ఒకటి తిరుగుతున్నట్టుగా. చూడండి, మిథున రాశిలో ఇద్దరు మనుషులు పరస్పర సహకారంతో ఉంటే ఇక్కడ రెండు చేపలు తమ దృష్టిని, ఒకదాని దృష్టి మరొకటి దాని తోక మీద ఉంటుంది, ఎదురుగా ఉన్న చేప తోక మీద అలా తిరుగుతుంటారు. అంటే అర్థం ఏంటి, ఎక్కడ తిరుగుతారు చేపలు, ఎక్కడ ఉంటాయి, సముద్రంలో. తో సముద్రములో చేప, ఇది సముద్రం. సముద్రము అనగానే మనకి ఏమొస్తుందండి, విశాలమైనటువంటి ప్రకృతి గుర్తొస్తుంది, అంతే కదా. తర్వాత భూమి మీద 3/4 వాటరే ఉంటుంది. ఆ విధంగా మన వాళ్ళు విశాలమైనటువంటి దృక్పథం ఉన్నవాళ్ళు, ఒకరి వెనుక ఒకరంటే ఒకరికి ఒకరు శ్రద్ధగా చూసుకునేవాళ్ళు, అంటే మళ్ళీ సహకారానికి ఇంకా ఎక్కువ, అందరూ తన వాళ్ళే అనుకునేటువంటి స్వభావం ఉన్నవాళ్ళు ఆ రాశి నుంచి కారకత్వాల ద్వారా ప్రభావితం అవుతారు. అంటే ఆ రాశి కారకత్వాలు ఏంటి అంటే, సువిశాలంగా అనిపించడం, వసుదైక కుటుంబం అనిపింపడేయడం, తర్వాత ప్రతి పనిలో కూడా విశాలత, సంకుచిత స్వభావాలు ఉండేవాళ్ళు, సంకుచితత్వం. ఆ రాశి గుర్తు అలా మీనము చెప్పారు. ఈ క్రమంలో మనం 12 రాశుల యొక్క గుర్తులు చెప్పుకున్నాం. మీరు దయచేసి ఇంకా చదవండి, నేను చెప్పేదే లిమిటెడ్, నేను చెప్పేదే విని ఊరుకోవాలని కాదండి. నేను మీలాగా ఇంకా చదువుతున్నాను, నేను చదువుకుంటున్నాను, ఇంకా ఒక్కొక్క దాని కారకత్వం ఇంకా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా ఆ రాశుల యొక్క కారకత్వాలని ఇలా మంచి దృక్కోణంతో చూడండి, ఊరికే మనకు తెలిసిన దృక్కోణంతో చేపలు అవి అని చూడకండి. చేపల మార్కెట్ అంటే మీనంలో ఉంటుందని కాదు, చేప చురుకులుగా కదులుతుంది నీళ్లలో, పట్టుకుంటే జారిపోతుంది, సముద్రంలో ఉంటుంది. ఇవన్నీ అప్లికబుల్ అవుతాయి మన జీవితానికి. మనిషి ఒక్కొక్కడు పట్టుకుంటే పట్టుకోలేమండి, పట్టుకోకుండా వాడు జారిపోతుంటాడు మనకు కావాలనుకుంటుంది. ఆ జారిపోయే తత్వం ఉన్న వాళ్ళు ఇలా ఇలా మీనరాశి ప్రభావంలో ఉంటారు, తప్పించుకుపోతారు. తప్పించుకోవడం మంచి చెడు అనే పక్కన వేరు పెట్టారు, అది వేరే మనం. సో ఆ విధంగా సమస్యలు వచ్చినప్పుడు వాటికి కావలసినటువంటి సొల్యూషన్స్ తెలుసుకుని బయటపడగలగడం ఈ మీనరాశి వాడు చేస్తాడు, మార్గదర్శనం చేసేది కన్యారాశి వాడు చేస్తాడు. ఎదురెదురుగా ఉంటాయి మనం. కన్యారాశి యొక్క గుర్తులో జలం ఉన్నా అది జలరాశిగా, మీనరాశి జలరాశి, వృశ్చిక రాశి జలరాశి, కర్కాటక రాశి జలరాశి, కన్య భూతత్వ రాశి, ఆభూ అజ అనుకున్నాం కదా. ఈ క్రమంలో గుర్తులు ఇలా చెప్పుకున్నాక మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి, ప్రాచీన గ్రంథాలలో ఈ రాశుల పేర్లు ఫిక్స్ చేయలేదండి. మనం తర్వాత మనకి విజ్ఞానం బాగా పరిమితంగా తీసుకుని నేర్చుకోవాలి అన్న దృక్పథం వచ్చిన తర్వాత మనం మేషం వృషభం అని వాటిని ఫిక్స్ చేసేసాం. ఋషులు ఏం చేశారంటే, ఇవి మెయిన్ పేర్లైనా ప్రతిదానికి మళ్ళీ ఎన్నో పర్యాయ పదాలు, నామాంతరాలు ఇచ్చారు. ఆ నామాంతరాలు నేను ఈరోజు గ్రూప్లో పెట్టాను, నాకు అవి ఇంతకుముందు దొరకలేదు, నాకు ఐడియా రాలేదు. అందువల్ల ఆ తర్వాత స్లైడ్ నుంచి చేసి మళ్ళీ రాజకారకత్వాల ఫైల్లో పెట్టాను, ఆ తర్వాత మీకు సపరేట్గా ఈరోజు గ్రూప్లో పెట్టాను. మేషరాశిని ఏమంటారు, అజ సంస్కృతంలో మేక, ఛాగ అది అదే అర్థం వస్తుంది. ఇలా కొన్ని అర్థాలు ఉన్నాయి. ఆ సంస్కృత పదాల అర్థాలు తెలిస్తే మనకి అంతా ఆఖరికి మీనింగ్ ఏంటంటే మేక గొర్రె. కానీ ఆ పదాలు వేరువేరుగా ఎందుకు ఇచ్చారంటే, వేరువేరు ఋషులు వేరువేరుగా ఆ పదాలను వాడారు. అసలు మీరు ఈ ప్రాచీన గ్రంథాలు కనుక చదువుతున్నట్టయితే ఆ రాసుల పేర్లు ఎవరు మేషమే అని చెప్పరు, అదేదో అజ అంటారు. అక్కడ మేషం పేరే కనపడదు, అజ ఉంటుంది. ఓహో అజ ఉంటే మేషమా అని మనకు అర్థం కావాలి. అందువల్ల మనకి ప్రాచీన గ్రంథాలు చదువుతున్నప్పుడు అర్థం కావడం కొరకు
ఈ నానా నామాంతరాలు ఏవైతే ఉన్నాయో, నానార్థాలు కవి పర్యాయ పదాలు కదా, ఆ నామాంతరాలు వేరు పేర్లే, ఆ పేర్లన్నింటినీ కూడా మీకు మళ్ళీ దీని ప్రకారం టేబుల్ ఫామ్ లోనే రాసుల్లోనే ఇచ్చారు. అలా చూడండి మీరు. తర్వాత దాంట్లోనే ఈ చాపము అని వస్తుందండి. చాపము అంటే విల్లు, ధనస్సు. ఆ చాపము అనేది ధనస్సుకి గుర్తు, కోదండము అని గుర్తు. అట్లా ఇవన్నీ సాధారణంగా వింటుంటాం మనం, ఆ వింటుంటాం కాబట్టి అవి ఈజీగా అర్థమవుతాయి. సో మీరు దయచేసి అన్ని పేర్లని ఒకసారి చదవండి, దానికి ప్రతి పేరుకి దానికి కారకత్వం అర్థం, అది మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోండి. ఏ పేరు కూడా ఋషులు వేస్ట్గా పెట్టలేదు, ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టలేదు. ఆ పేరు పెట్టారంటే ఆ పేరుకు సంబంధించినటువంటి ప్రవర్తన, బిహేవియర్, ఆస్పెక్ట్ మనుషులు తప్పకుండా ఉంది, ఆ ఉన్న వాటికి ఆ పేర్లు పెట్టారు. సో ఈ విధంగా మనకి గుర్తులు అనేవి చాలా ముఖ్యమైనవి. ఈ గుర్తులతో పాటు మనం ఎక్కడైతే వదిలేశామో అదేంటి అంటే ఈ కారకత్వాలలో నాలుగు మడతల కారకత్వం వదులుతాం చెప్పుకుంటున్నాము. దాంట్లో మూడు వస్తాయి, నాలుగు మడతలు, మడతలు అంటే మూడు రాసులు వస్తాయి. ఫ్యాన్ వేసుకుంటాను. సో ఈ అగ్నితత్వం అంటే మనం ఆ రోజు చెప్పుకున్నాం, ఇది కార్చిచ్చు నియంత్రణ లేని అగ్ని, సింహం అయితే నియంత్రణ ఉన్న అగ్ని, ధనుస్సు అంటే నియంత్రణతో పాటు ఉపయోగపడేందుకు అగ్నితత్వం. ఇది అగ్నితత్వం. మరి భూతత్వానికి, భూతత్వ రాశులు ఏంటి? వృషభము, కన్య, మకరం. వృషభం ఏం చేస్తుంది? పని చేసుకుంటూ పోతుంది. ఆ యజమాని తనకి గడ్డి పెడితే తింటుంది, లేకపోతే నిలబడి ఎదురు చూస్తుంది. ఈ తత్వంలో ఈ కాలంలో మనం చెప్పుకోవాలంటే ఒక ఎంప్లాయీ ఎంప్లాయ్మెంట్ కోసం పోయినప్పుడు నాకు ఎంప్లాయ్మెంట్ ఇస్తే చాలు అనుకుంటాడు. ఈ తత్వం ఉన్న దీని ప్రభావంలో ఉన్నాడు. నాకు ఇంత ప్యాకేజీ ఇవ్వమని చెప్పడు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఈ విధంగా భూతత్వము అంటే ప్రాక్టికల్గా ఉండడం, ఈ ఎద్దు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ లేకుండా, లేకుండా అన్నం లేకుండా ఏం పని చేయ, గడి పెట్టాల్సిందే ఎద్దుకి, ఆ యజమాని దయచేసి పెడితేనే తింటుంది. అలాగే ఈ భూతత్వ రాశుల వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఏమీ ఎక్స్పెక్టేషన్ లేకుండా బాగా పనిచేస్తారు. నా బాధ్యత ఇదంటూ చేస్తారు, బాధ్యతాయుతంగా ఉంటారు, బాధ్యతగా పనిచేస్తారు. కన్యారాశి భూతత్వం ఏంటంటే మార్గదర్శనం చేస్తుండు, అన్ని చేస్తారు, వస్తారు, అన్ని సొల్యూషన్స్ ఇస్తారు, కానీ నా ప్యాకేజ్ ఎంత అని అక్కడ క్వశ్చన్ చేస్తారు. అది ఆ భూతత్వం మేధస్సు అంట, అక్కడ భూతత్వం, అక్కడ ప్రాక్టికల్ గా నాకు లాభం కావాలి, నీకు లాభం కావాలి, మార్గదర్శనం చేస్తాను, నాకేమి అన్నట్టుగా. సో అట్లా కన్యా రాశి యొక్క భూతత్వం అది. మరి మకర రాశిలో వస్తే అని చూసాం కదా, నాకు ప్యాకేజ్ ఇచ్చినా లేదు ఇయ్యలేదు, నేను పని అయితే చేసుకుంటూనే పోతా, బాగా కష్టపడి తనకి ఇచ్చినటువంటి పనిని సంపూర్ణంగా శ్రద్ధతో చేసేవాళ్ళు మకర రాశి. వృషభ రాశి వాళ్ళు చేస్తారు, కన్యారాశి వాళ్ళు చేస్తారు, కానీ వృషభ రాశి వాడు చేసేదానితో తేడా, కన్యారాశి వాడు చేసేదానితో తేడా, మకర రాశి వాడు చేసేదానితో తేడా, అసలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. అందుకే శని మహత్ముడు అక్కడ దాని అధికారి, అధిపతి అయ్యారు. శని ఓన్లీ డిసిప్లిన్, ఓన్లీ పని, ఎక్స్పెక్టేషన్ ఏమి ఉండదు. ఆ విధంగా మనకి ఈ భూతత్వం అనేది మూడు రకాలు. వాయుతత్వానికి వచ్చేసరికి ఈ పగటి కలలు కనడం లాంటిది మీనరాశి, అంతా ఇమాజినేషన్ ఇమాజినేషన్, అట్లా బాగుంటుంది, ఇట్లా బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది, ఎక్కువ ఆలోచన. ఇదంతా అక్కడే ఆగిపోతారని కాదండి, అందరూ మళ్ళీ అన్నీ చేస్తారు, కానీ ఆ ఏమంటారు దాన్ని చాలా థిన్ డిఫరెన్స్ అనమాట, చాలా షార్ప్ డిఫరెన్స్ ఉంటుంది, సూక్ష్మం. ఆ మిథున రాశితత్వం వాళ్ళు ఏం చేస్తారు? కాంప్రమైజ్, మంచిగా అందరినీ తీసుకుంటారు, అందరినీ కూడగట్టుకుంటారు, కానీ అన్ని ఎక్కువ ఆలోచనలు. అందువల్ల ఎవరైనా ఊహల్లో ఎక్కువ, ఊహలు బాగా కావాలి అనుకుంటే మిథున రాశి వాళ్ళు వాళ్ళు బాగా ఊహించగలరు, ఇమాజినేషన్స్ ఎక్కువ ఉంటాయి. తులారాశి వాడు
బ్యాలెన్స్ కదా. సో ఊహల్లో ప్రాక్టికల్ చూస్తారు, భూతత్వం పక్కనే ఉంది, ఊహల్లో ఉన్న ఆ ఊహల్లో మళ్ళీ అసలు పాసిబుల్ ఆలోచనలు ఏం చేయొచ్చు, ఏది ప్రాక్టికల్ ఆలోచన, ఆలోచనల్ని కొలుస్తాడు, ఊహల్ని కొలిచి ఏవి సరి అయినవో, మంచివి చెడు, మంచివి చెడు కాదు, సరి అయినవి సరికాని, పనికొచ్చేవి పనికిరాని, అనుకూలము ప్రతికూలము, అనుకూల ప్రతికూలాల ఊహలన్నీ కూడా దగ్గర పెట్టుకుని అప్పుడు కార్యాన్ని చేస్తాడు. హీ విల్ యాక్ట్. కుంభం వాడు ఏం చేస్తాడు, ఊహలు ఎక్కువే, ఈ తులనాత్మకత ఎక్కువే, ఇంకా ముందుకు తీసుకెళ్తాడు. అందువల్ల ఆ స్పెషల్ థింకింగ్ అనేది అక్కడ వస్తుంది. మే దాని అందుకనే అక్కడ మనం ఏమంటాం, పండితులు అంటాం. పండితుడికి ఇవాళ రేపు పండితుడు అంటే అర్థం వేరనుకోండి. పండితుడు ఏంటి, శాస్త్రంలో మీకు గురువుల గురించి చెప్పినప్పుడు నేను ఇంతకుముందు ఒకసారి పంచుకున్నాను, గురువు అంటే అధ్యాపకుడు, ఉపాధ్యాయుడు, తర్వాత బోధకుడు, తర్వాత ఆచార్యుడు, ఇలా ఉన్నాయి కదా, అవన్నీ కూడా మళ్ళీ గ్రూప్లో పెడతాను. ఒక్కొక్క దానికి డిఫరెన్స్ ఉందండి. ఆచరింపచేసి తెలుపుతూ, విషయాన్ని తెలుపుతూ ఆచరింపచేసేవాడు ఆచార్యుడు, విషయాన్ని కేవలం బోధించేవాడు బోధకుడు. విషయాన్ని నువ్వు నేర్చుకుంటుంటే, అధ్యయనం చేసుకుంటుంటే పక్కన ఉండి నీకు సపోర్ట్ చేసేవాడు ఉపాధ్యాయుడు, అధ్యయనం చేయించేవాడు అధ్యాపకుడు. అలా ఈ గురువులు ఏం చేస్తారంటే, మామూలుగా మనకి ఇలా వెళ్ళు బాబు అని మార్గదర్శనం చేసి వదిలేస్తారు. ఆ తర్వాత మన ఊహల ఆధారంగా మనం ఎక్కువ క్రియేటివిటీతో ఎక్కువ మనం ఆలోచనలకు ముందుకెళ్ళి ఆలోచనలకు రూపం తెచ్చుకోవాలంటే పండితుడు. సో పండితుడు శాస్త్రజ్ఞానం పూర్తిగా ఉంటుంది, దాని మీద రీసెర్చ్ చేయడానికి బాగా అవకాశం ఉంది. సో రీసెర్చ్ చేయగలిగేటువంటి ఆ కెపాబిలిటీ ఏదైతే ఉందో, ఆ సామర్థ్యం ఏదైతే ఉందో, అది కుంభరాశి కారణంగా వస్తుంది. సో కుంభరాశి కూడా వాయుతత్వం, అక్కడ పాండిత్యం అంటే అట్మోస్ట్ మెచ్యూర్డ్ నాలెడ్జ్ ని ఉపయోగించుకోవడం, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ విత్ హై మెచ్యూరిటీ, ఇంకా ఫ్యూచర్ కోసం కూడా. ఇప్పుడు మన శాస్త్రవేత్తలందరూ కుంభరాశి ప్రభావంలో ఉండవలసిన వాడు, ఏదో రకంగా ఉంటుందండి, వాళ్ళు కుంభరాశిలో పుట్టాలని ఏం లేదు, కుంభరాశి వాళ్ళకి కీ భావాలకి అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట, ఆ గ్రహాల్లో ఏదో ఒకటి మొత్తాన్ని. సో ఆ విధంగా కుంభరాశి మనకి వాయుతత్వంలో మళ్ళీ మూడు రకాలుగా ఉంది. జలతత్వానికి వచ్చేసరికి కర్కాటక రాశి ఏమో తటాకము, అంటే లిమిటెడ్ స్టోర్డ్ వాటర్. మన ఆలోచనలు కూడా అలాగే, సెంటిమెంట్స్ కూడా అలాగే. ఇవాళ కాస్త ఎవరైనా ఏదైనా అనగానే బాగా బాధపడిపోతాం, ఇవాళ మళ్ళీ రేపు మర్చిపోతాం. ఇమోషన్స్, లిమిటెడ్ ఇమోషన్స్. వృశ్చిక రాశి ఏంటి, అసలు ఇమోషన్స్ కనపడదు, బావి లోపలికి ఉంటాయి, తక్కువ ఉంటాయి. సో అలా వృశ్చిక రాశి లోతైన బావి, రహస్యములు దాచుకుంటా. ఇప్పుడు సిఐడి డిపార్ట్మెంట్ చాలా మంది వృశ్చిక రాశి ఇంతట్లో ఉండాలి, లేకపోతే వాళ్ళు సిఐడిలు కాలేదు. సిఐడి ఎందుకు అవుతాడు, వృశ్చిక రాశి మళ్ళీ ఈయనకి ఇవ్వబడింది కదా, కుజుడికి ఇవ్వబడింది కదా. కుజుడు అంటే మళ్ళీ ఆ డైనమిజం వేరు, గ్రహకారకత్వాలు మిక్స్ అవుతాయి తర్వాత ప్రతి రాశిలో, ఎందుకంటే రాశులకి రిప్రజెంటేటివ్ గ్రహాలు కదా. సో ఆ విధంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు సిఐడిలు అవుతారు, మేషరాశి వాళ్ళు అడ్మినిస్ట్రేటర్స్ అవుతారు, బాగా ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు అవుతారు, రూలర్స్ అనేవాళ్ళు సింహరాశి వాళ్ళు అవుతారు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి లోతైన నీరు అంటే బాగా లోపలికి పోవడం, రహస్యాలు దాచడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. మీనరాశి వచ్చే వరకు సముద్రం, విశాలమైన సముద్రం, ఓపెన్, టోటలీ ఓపెన్. ఈ మీనరాశిని మనం విదేశాలకు పోవడానికి కూడా వాడుకుంటాం, ఎందుకంటే విదేశాలకు పోవాలి అంటే సముద్రాలు దాటాలి, అందువల్ల సముద్రాలు దాటాలంటే మీనరాశి ఇంపాక్ట్ మన మీద ఉంటే మనం అవతలకి వెళ్ళిపోవాలి. అట్లా సముద్రం పోవడానికి, సముద్రం దాటడానికి మన జాతకాలు చెప్పేటప్పుడు అది వాడుకుంటారు. సో ఈ విధంగా మనకి ఈ మూడు జలతత్వాలు వేరు మాట, ఒకే అన్ని జలతత్వాలు, కానీ ఆ జలం వేరు, ఈ జలం వేరు, ఈ జలం వేరు. ఈ విధంగా మనకి ప్రతి ఆ రిపీట్ అయ్యేటువంటి ఆ కారకత్వాలలో రిపీట్ కేటగిరీ అనుకుంటాం, కానీ ఎక్కడో ఏదో డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏమిటి అంటే, మొదటి నవకము, రెండవ నవకము, మూడవ నవకము. నవకాలు చాలా ఇంపార్టెంట్, ఆ సెక్షన్ చాలా ఇంపార్టెంట్, అదొక సెక్షన్ ఆఫ్ ద ఎనర్జీస్ కదా. ఆ సెక్షన్ ఆఫ్ ఎనర్జీస్ మనకి ఏం చేస్తాయి, ఈ సెక్షన్ ఆఫ్ ఎనర్జీస్ ఏం చేస్తాయి, ఈ సెక్షన్ ఆఫ్ ఎనర్జీస్ ఏం చేస్తాయి మనకి, అది ఎప్పుడు గుర్తుండాలి.
ఈ మూడు ఎనర్జీలు మనకి దేనికోసం? పురుషార్థాల కోసం. అందువల్ల మొత్తం 360 డిగ్రీ, 360 డిగ్రీలు కాస్త నాలుగు భాగాలయ్యి. నాలుగు భాగాలు అంటే ఒక్కొక్కటి 99 డిగ్రీలే. 99 డిగ్రీల్లో మనకి మొదటి ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికం, కాబట్టి మూడు మూడు కోణాలయ్యాయి. మూడు మూడు రాశులు కోణాలుగా వస్తాయి. అందువల్ల నాలుగు కోణ రాశులు, ధర్మ అర్థ కామ మోక్ష రాశులు, మోక్ష కోణములు. తర్వాత ఈ మనకి కేంద్రాలు వచ్చేసరికి ధర్మార్థ కామ మోక్షాలు వచ్చేసరికి కోణాలు, కేంద్రాలు. అది మీకు పిక్చర్ రూపంలో ఇచ్చాను. ఇదంతా మీరు స్లైడ్ని చూస్తూ ఈ చెప్పిన నేపథ్యంలో కనుక వింటూ ఉంటే ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఈ విధంగా మనకి ఈ పురుషార్థాలు, తాపత్రయాలు కలిపితే మనకి కోణాలు, కేంద్రాలు అయ్యాయి. ఆ తర్వాత మనకి ఈ కారకత్వాల కారణంగా ఒక్కొక్కటి ఇవన్నీ అర్థం చేసుకుంటూ పోతే ఇలా ఉంటాయి. దీంట్లో అత్యంత ముఖ్యమైనదండి, ఎవరు కరెక్ట్ గా చెప్తారని నాకు అనిపించట్లేదు, అది నాకు అహంకారం కావచ్చు, ఏంటంటే వర్ణాల గురించి. బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య, దీని మీద నేను కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తాను. ఈ నాలుగు వర్ణాలు మనకి సాధారణంగా ఏం తెలుసు అంటే మనకు కనపడే సమాజంలో ఉన్న కులాలు గుర్తొస్తాయి. దయచేసి ఒక జ్యోతిష విద్యార్థిగా ముందు కులములకు సంబంధించిన కాన్సెప్ట్ ని టోటల్ గా క్లోజ్ చేయండి. అది కాదు, కులాలకు సంబంధించినది జ్యోతిషంలో ఎలా ఉండాలండి? జ్యోతిషంలో ఉంటే ప్రతి వాడికి ఉండాలి, యూనివర్సల్ గా ప్రతి మనిషికి అప్లై కావాలి కదా. ఇది బ్రాహ్మణత్వం అనేది అక్కడ ఎక్కడ ఉంది? బ్రాహ్మణండి వాడవాడు అసలు. అలా కాదు. ఈ నాలుగు ఏంటంటే నేను మీ ప్రారంభంలో చెప్పినట్టుగా నాలుగు వర్ణములు, నాలుగు ఆశ్రమాలు. ఆశ్రమాలు అంటే స్టేజెస్ ఇన్ ద లైఫ్. వర్ణములు అంటే ఆ ఫీచర్స్ ఇన్ ద లైఫ్ ప్రతి మనిషిలో ఎప్పుడు ఉండేవి, నిరంతరం ఉంటాయి. ఆ నాలుగు వర్ణాలు లేని మనిషి ఉండడు, ఒకే వర్ణం మనిషి ఉండడండి. ఎప్పుడు ప్రతి మనిషిలో నాలుగు వర్ణాలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయో నేను మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. దయచేసి అన్ని క్లోజ్ చేసుకొని వినండి. అంటే ఏ కాన్సెప్ట్ ని అడ్డం రానివ్వకండి. బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య అన్నప్పుడు ఏది మీరు ముందు పెట్టుకోకండి, నమ్మ ఎదురుగుండా పెట్టుకోకండి, ఓపెన్ గా వినండి. ఇప్పుడు మనిషి పుడతాడు, పుట్టిన తర్వాత కొద్ది రోజులు పెరుగుతూ వస్తాడు. పెరుగుతున్నంత కాలం తన తల్లిదండ్రుల అధీనంలో ఉంటాడు. ఈ కాలంలో మనం ఇప్పుడు ఎస్ఎస్సి వరకు అంటాం, గ్రాడ్యుయేషన్ వరకు అంటాం, పాతకాలంలో కాస్త విద్యాభ్యాసం అయ్యేంతవరకు అనేవాడు. ఇప్పుడు ఈ డిగ్రీలు కాలేజీలు లేవు కదా. సో సాధారణంగా ఒక 100 ఇయర్స్ లైఫ్ అనుకుంటే దాంట్లో 15-20 ఇయర్స్ వచ్చేంత వరకు ఒక ఫేజ్ ఆఫ్ ద లైఫ్. దాన్ని మన వాళ్ళు ఏమన్నారు? బ్రహ్మచర్యము అని. బ్రహ్మచర్యము అంటే బ్యాచిలర్ అని మనకు మా ఆంగ్లేయుడు చెప్పిన మీనింగ్ కోసం పోయి పెళ్లి కానివాడు అదేదో మనం అని వేరే రకంగా తీసుకుంటాం. బ్రహ్మచారి అంటే బ్రహ్మ అంటే జ్ఞానం అని అనుకున్నాం. జ్ఞానాన్ని సంపాదించుకోవడంలో నిమగ్నమై ఉన్నవాడు బ్రహ్మచారి. బ్రహ్మచర్యము అంటే జ్ఞానాన్ని సంపాదించుకునే ఫేజ్ లో ఉంటాడు వాడు, కానీ పనే అది. అది బ్రహ్మచర్యము, అదొక ఆశ్రమం, అదొక ఫేజ్ ఇన్ ద లైఫ్. ఫేజే మరి. మనం 10-20 ఏళ్ల పాటు దాకా మనం ఏం చేసినామండి? మనలో ప్రతి వాళ్ళు చేసిన పని ఏంటి? గోన్ లెర్నింగే కదా. 10వ తరగతి చదివాం, 12వ తరగతి చదివాం, గ్రాడ్యుయేషన్ చేసాం, 20 ఏళ్ల వరకు వచ్చేస్తున్నాం. చూడండి, ఇప్పటికీ 20 ఏళ్ల వరకు, 22 ఏళ్ల వరకే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోతాం. ఆ కాలంలో కూడా అంతే, బ్రహ్మచర్యం అంటే 20-22 ఏళ్ల వరకు. సో ఈ 20-22 ఏళ్ల వరకు మనం చేసే పని ఏంటి అంటే కలెక్షన్ ఆఫ్ ద నాలెడ్జ్. కలెక్షన్ ఆఫ్ ద నాలెడ్జ్ ని బ్రహ్మచర్యము అన్నారు. ఈ కలెక్షన్ ఆఫ్ ద నాలెడ్జ్ దేనికోసం? మన జీవితంలో మనకు ఉపయోగపడడం. సో నాలెడ్జ్ అంటే బ్రహ్మ అనుకున్నాం కదా, బ్రాహ్మణ అంటే కూడా నాలెడ్జ్. ఆ బ్రాహ్మణ అనే వర్ణం మనలో ఫస్ట్ ఫేజ్ లో ఉంది, కంపల్సరీగా దాన్ని వాడుకుంటాం. ఇది అక్కడితో అయిపోదండి. తర్వాత మళ్ళీ జీవితంలో ప్రతిరోజు దీన్ని వాడతాం. మనం తెలియనిది తెలుసుకుంటాం, తెలుసుకున్న తర్వాత దాన్ని వాడుకుంటాం. తెలియనిది తెలుసుకోవడమే బ్రాహ్మణ వర్ణం, దాని బాధ్యత. ఆ వర్ణంలో మనం చేసేస్తాం. కొత్తగా ఇంటికి మొబైల్ వచ్చిందండి, ఆ మొబైల్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటాం కదా, అది బ్రాహ్మణ. అప్పుడు మనలో ఉన్న బ్రాహ్మణ వర్ణం పనిచేస్తుంది. అలాగే బ్రహ్మచర్యం తర్వాత గృహస్థాశ్రమం.
ఈ రెండింటికి సంబంధం లేదు, కానీ రెండు మన ఋషులు వర్ణాశ్రమ ధర్మాలని తెలిసి చెప్పారు. వర్ణంలో ఏం జరుగుతుంది, ఆశ్రమంలో ఏం, ఆశ్రమంలో ఫేజ్లో ఏం జరుగుతుంది, గృహస్థాశ్రమంలో నాలెడ్జ్ అక్యుములేషన్ అయిపోయి లైఫ్ తాను స్వయంగా కుటుంబాన్ని నడపడం కోసం చేసేటువంటి యాక్షన్స్ మొదలు పెడతాడు, పెళ్లి చేసుకుంటాడు, పిల్లలను అంటాడు, తల్లిదండ్రులు చూసుకుంటూ ఉంటాడు, సమాజంలో యాక్టివ్ పోర్షన్, అది వాళ్లే యాక్టివ్, గృహస్థులే యాక్టివ్. ఈ గృహస్థులు ఏం చేస్తారు, సమాజానికి కావాల్సిన వాడు వీళ్ళే. ఈ గృహస్థాశ్రమంలో తాను నేర్చుకున్న విజ్ఞానాన్ని ఉపయోగించి తనను భద్రంగా ఎవరు చూసుకుంటారో వాళ్ళని కూడా చూసుకుంటూ, తనకి విజ్ఞానం ఇచ్చిన వాళ్ళకు కూడా గౌరవం ఇస్తూ, తన కోసం కష్టపడే వాళ్ళు తాను కష్టపడడం, తన కోసం కష్టపడే వాళ్ళతో పాటు ఉండడం, ఈ విధంగా నాలుగు డ్యూటీస్ అక్కడే చేస్తాడు మళ్ళీ గృహస్థం. ఈ గృహస్థాశ్రమంలో చేసేదానికి కారణంగా ఏం జరుగుతుంది, తన కుటుంబ సౌఖ్యము సమాజ సౌఖ్యము కలుగుతాయి. ఇదేమో ఆశ్రమం. తర్వాత వానప్రస్థం, బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ. వానప్రస్థ అంటే ఏంది, వనములకు వెళ్ళిపోవడం. ఇప్పుడు వనములు లేవుగా, ఈ వానప్రస్థ అనేది ఈ రోజుల్లో చెప్పాలంటే రిటైర్మెంట్. ఇంకా మనం యాక్టివ్గా లేవు అక్కడ లైఫ్ లో, యాక్టివ్గా గృహస్థ జీవితంలో లేము, పనులు చేయం, ఆఫీసులో నుంచి వాళ్ళు మనం పంపిస్తారు 60 ఏళ్ళకి. ఆ 60 ఏళ్ళకి తీసుకునేటువంటి ఫేజ్ ని వానప్రస్థము అంట. దానికోసం ఇవాళ మీరు వనాలకు పోవాల్సిన అవసరం లేదండి, రిటైర్ అయ్యారంటే యూ హ్యావ్ రీచ్డ్ ది స్టేజ్ ఆఫ్ వానప్రస్థ. పాతకాలంలో సంస్కృతంలో చెప్పారు, ఇప్పుడు రిటైర్డ్ లైఫ్ అంటుంది. రిటైర్డ్ లైఫ్ అంటే ఏంటి, వానప్రస్థంలో ఉన్నాం. వానప్రస్థంలో ఏం చేయాలి, మరి ఏం చేయాలంటే ముందు బ్రహ్మచర్యంలో పొందిన విజ్ఞానం ఉంది, గృహస్థాశ్రమంలో పొందిన అనుభవం ఉంది, ఈ రెండూ మనకు ఉన్నందుకు మనం గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి సూచనలు ఇవ్వాలి, బాబు ఇది ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, మన అనుభవాన్ని రంగరించి ఇవ్వాలి. మన అనుభవాన్ని రంగరించి ఇచ్చేటువంటి కార్యక్రమం మళ్ళీ ఒక రకంగా మనం గురువులం అవుతాం, గురుత్వం వస్తుంది. అందువల్ల వానప్రస్థంలో మనము తెలుసుకుని అనుభవించిన అనుభవం ఆధారంగా విజ్ఞానాన్ని అప్డేట్ చేసి మళ్ళీ సమాజానికి ఇవ్వాలి. ఇది మనకి వానప్రస్థాశ్రమ ధర్మం. అప్పుడు మరి వనాలకు పోయి అంటే, అప్పుడు వనాలకు పోతే వాళ్ళేమి డిటాచ్ అవ్వలేదు, వానప్రస్థంలో ఉన్న ఋషుల దగ్గరికి, తల్లిదండ్రుల దగ్గరికి పిల్లలు పోయేవాళ్ళు. వాళ్ళు సోషల్ లైఫ్ లో ఉండకుండా కాస్త దూరంగా పోయి ఉండేవాడు. మీకు ఎందుకు డిస్టర్బెన్స్, ఇప్పుడు మనం అనుకోవట్లే, మనము మన ఇండ్లలో ఈ రోజు ఈ కాలంలో పిల్లలు ఒక్కడే కలిగేదే సంతానమే ఇద్దరు, ఒక పిల్ల ఒక పిల్లవాడు మ్యాక్సిమం అయితే, లేదా ఇద్దరు పిల్లలు. ఆ ఇద్దరు పిల్లలు పెళ్లిళ్ళు కాగానే, అసలు పెళ్లిళ్ళు కాకముందే ఇప్పుడు చిన్నప్పుడే మన నా బేబీ రూమ్ అని వాడికి రూమ్ పెట్టేస్తున్నాం పిల్లలకు రూము. ఆ పిల్లల రూమ్ తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు ఇద్దరు, వాళ్ళ దగ్గర మన దగ్గర ఏం పడుకోరు, పిల్లలు అసలు తల్లిదండ్రుల దగ్గర పడుకునేదే పోయింది. ఇప్పుడు ఆ పిల్లలు కాస్త స్వతంత్రంగా వాళ్ళు పెరుగుతుంటారు, దాని కారణంగా వచ్చే సామాజిక ప్రాబ్లమ్స్ అవి వేరే. సో పిల్లలు వేరుగా ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, పెళ్లి కాగానే లే మా వాళ్ళకు ఇల్లు సరిపోవట్లేదు, వాడు వేరే ఇల్లు తీసుకుని పోయిన ఏం చేస్తున్నాం మనం, ఒక రకంగా వారప్రస్థమే. పిల్లల కోసం ఇంకో ఇల్లు కొనుక్కోపోండి అని పంపించేస్తున్నాం, మనం ఉన్న చోట ఉంటున్నాం. సో వానప్రస్థము స్పిరిట్ ఇన్ స్పిరిట్ మనం వాడుకుంటున్నాం ఇప్పటికీ. ఆ స్టేజ్ మనం మార్చలేము, ఋషులు ఇచ్చిన స్టేజెస్, ఋషులు చేసిన తర్వాత మనం ఎక్కడ మార్చుతాం, మార్చలేము. సో ఆ విధంగా వానప్రస్థంలో మనం మన కుటుంబాన్ని సమాజాన్ని దూరం పెడుతుంటాం. ఎందుకు పెట్టాలి దూరంగా, ఋషుల మెచ్యూరిటీ చూడండి. ఎందుకు పెట్టాలంటే యూ హ్యావ్ టు గో, యూ హ్యావ్ టు డిసపియర్ ఫ్రమ్ దిస్ సొసైటీ. ఆ డిసపియరెన్స్ అంటే ఎగ్జిట్, యువర్ ఎగ్జిట్ కోసం నువ్వు రెడీ కా. ఎగ్జిట్ కోసం రెడీ కావాలంటే నీకున్న అనుభవాన్ని, నీకున్న విజ్ఞానాన్ని నువ్వు వాళ్ళకి పంచిపెట్టడం మొదలుపెట్టు, చిన్నగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఇండిపెండెంట్ గా చేసుకునేటట్టు కానివ్వాలి. ఆ ఇండిపెండెంట్ గా చేసుకోవడం కానివ్వడమే, ఇవాళ మనం పిల్లల్ని వాళ్ళకు ఇల్లు కనిపించినా, వాళ్ళకు ఇంట్లో ఉండమన్నా, వాళ్ళని పోయి వేరే ఉండండి రా అని చెప్పినా అని మనం అంటున్నాం ఈరోజు. ఆ రకంగా మనం వానప్రస్థంలోకి మనం వచ్చేస్తూ వాళ్ళని సమాజంలోకి పంపిస్తున్నాం, గృహస్థాశ్రమంలో ఉండమంటున్నాం. దాని తర్వాత ఏంటి, సన్యాసము అని, న్యాసము అనే పదం ఉంది, సత్ అనే పదం, ఈ రెండు కలిస్తే సన్యాసం. ఏమవుతుంది, మహాన్యాసము అంటారు, అంగన్యాస కరన్యాసాలు అంటారు. ఇవన్నీ ఏమవుతాయి, యాక్టివేట్ ద బాడీ పార్ట్స్ అని అర్థం. మహాన్యాసంలో మొత్తం బాడీని యాక్టివేట్ చేయడానికి రుద్రం చేస్తాం,
అంగన్యాస కరన్యాస అప్పుడు చేతుల్లో ఉన్న నరాలన్నీ యాక్టివేట్ కావడం కోసం చేస్తాం. సత్న్యాసము అంటే సత్యమే, ఇంక అసలు ఏముంది సృష్టిలో, అదే దాని గురించినటువంటి ఆ దాన్ని చేసుకుంటూ దాని గురించినటువంటి వార్మప్ చేసుకోవడం, యాక్టివేట్ చేసుకోవడమే సన్యాసం. అందువల్ల సన్యాసం తీసుకున్న వాళ్ళు ఇంకా మళ్ళీ అటాచ్మెంట్స్ ఉండవు. అప్పుడు వాళ్లకు పిల్లలైన వాళ్ళ పిల్లలైనా ఒకటే, వేరే వాళ్ళ పిల్లలైనా, సమాజం అంతా ఒకటే. వాళ్ళు సమాజంలో ఉన్న జనులందరూ వాళ్ళకి సమానమే, అది సన్యాసం. సన్యాసం చే సన్యాసం అందుకే సన్యాసికి డ్యూటీస్ ఉంటాయి. సన్యాసికి ఒక సిస్టమ్ ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది. ఎక్కువ బట్టలు కట్టుకోకూడదు, ఎక్కువ ఇది చేయకూడదు, అన్ని బోడము చేసుకోవాలి. అంత అంత ఈ బాడీ చనిపోతే, తొందరగా చనిపోతే ఎగ్జిట్ అవ్వడానికి ఎకదం ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి పెడతారనమాట, అది సన్యాసం. మనం మనం ఆ స్టేజ్కి పోలేకపోతున్నాం, అయినా సరే పోయే వాళ్ళు పోతున్నారు. దానికోసం పోయి కాషాయ గుడ్డలు కట్టుకోవాల్సిన అవసరం లేదు. సన్యాసం అంటే ఫీలింగ్, అది అదొక దశ, జీవితంలో దశ, ఒక మానవ జీవితంలో దశ. ఆ దశలో ఏం చేస్తాము, వాట్ ఎవర్ ఐ హ్యావ్ ద నాలెడ్జ్ ఐ విల్ గివ్ టు ది సొసైటీ. అక్కడ నా కొడుకు బిడ్డకని కాదు, అంత నాకున్న నాలెడ్జ్ అంతా సొసైటీకి ఇవ్వాలి, లేకపోతే నేను సాధించాలి. ఎప్పుడు ఈ వానప్రస్థంలో కూర్చున్నాం కదా, మళ్ళీ నేచర్ని చూసినప్పుడు మనకి కొత్త నాలెడ్జ్ వచ్చింది కదా, ఆ నాలెడ్జ్ని అంతా కలగలిపి అరే ఇదిరా బాబు ఉపనిషత్తులు చదువుతాం, అప్పుడు వేదాల్లో ఉన్న విజ్ఞానం చదువుతాం, అప్పుడు ఈ శాస్త్రాలన్నీ చదవాలి, శాస్త్రాల పని అయిపోతున్నాం. ఆ సన్యాసి ఏం చేస్తాడు, వేదాలలో ఉన్న విజ్ఞానాన్ని సమాజానికి తిరిగి అందరికీ ఇవ్వడానికి ప్రవచనం చేసేస్తుంటారు, చెప్తుంటారు, దగ్గరకు వచ్చిన వాళ్ళకి అన్ని చెప్తారు. అప్పటి కాలంలో ఉండే విధానాలే ఇప్పుడు పాటిస్తున్నాం. కానీ పని ఏంటి అంటే మనకున్న నాలెడ్జ్ని అంతా ఇచ్చారు. ఇది సన్యాస ఆశ్రమం అంటాం. ఇది నాలుగు ఆశ్రమాలు. ఈ నాలుగు ఆశ్రమాలకి మనకున్న నాలుగు వర్ణాలు ఏమిటి మరి అంటే, ఈ వర్ణాల ప్రాసెస్లోనే ఆశ్రమాలు నడుస్తుంటాయి. ఈ వర్ణాలు ఏమిటి, బ్రాహ్మణ వర్ణము అంటే ఆయా రాసుల ప్రభావం కారణంగా మనలో తెలుసుకోవాలి అన్న శక్తి, తెలుసుకోవాలి అన్న ఆశలు పుడుతుంటాయి, తెలుసుకుంటూ ఉంటాం. సో ఏ రాశి కారణంగా నేను ప్రభావితం అవుతానో ఆ రాశి కారణంగా, అది బ్రాహ్మణ రాశి కనుక బ్రాహ్మణ వర్ణము దాని కారకత్వం అయితే, నేనేం చేస్తానంటే కొత్త విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాను. నాలో ఎక్కువ ప్రభావం, ఎక్కువ నేను బాగా కొత్త విషయాలు తెలుసుకోవడంలోనే ఎక్కువ గడిపేస్తున్నాను అంటే నా మీద బ్రాహ్మణ రాశికి సంబంధించిన ప్రభావం నడుస్తుంటాను. సో బ్రాహ్మణ రాశులు ఏవి, మీనరాశి, వృశ్చిక రాశి, తర్వాత కర్కాటక రాశి, చూడండి జలతత్వపు రాశి. సో జలతత్వపు రాశుల్లో మళ్ళీ మనకి ఆ బ్రాహ్మణత్వం అనేది వచ్చింది. మళ్ళీ ఇంటర్లింక్ ఉంటాయండి, మీరు ఎంత ఆలోచిస్తే అంత. ఆ రకంగా మనకి బ్రాహ్మణ వర్ణము అని పెట్టారు. సో మీనరాశి కారకత్వాలలో ఏమిచ్చారు, మీనరాశి ప్రభావం కనుక మన మీద ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, కొత్త విషయాలు నేర్చుకుంటాం, సమాజానికి ఆ విషయాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం, ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటూ ఉంటాం. చిన్నప్పటి నుంచి ఎక్కువ చదువుతారు, కొంతమంది ఎక్కువ నాలెడ్జ్ అక్వైర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాడు ఏ కులం వాడైనా సరే అది చేస్తున్నాడంటే వాడికి ఆ రాశి ప్రభావం ఉందంట. ఆ విధంగా బ్రాహ్మణ. మరి క్షత్రియ అంటే ఏంటి, క్షత్రియ అంటే ప్రొటెక్షన్ కోసం వాడుకునేటువంటి మనలో ఉన్నటువంటి స్వభావం, ప్రొటెక్షన్. ఇప్పుడు మనం ఒక ఇద్దరు ముగ్గురు పిల్లల్ని తీసుకుని ఎక్కడికో వెళ్తున్నాం, ఆ పిల్లలంతా మన పిల్లలే కావచ్చు లేదా వేరే వాళ్ళ పిల్లలు పోతుంటే మనం ఏం చేస్తాము, ఆ పిల్లలు భద్రంగా ఉన్నారా లేరా, రోడ్డు దాటుతుంటే రోడ్డు కరెక్ట్ గా దాటుతున్నారా లేదా అనే భావన చూపిస్తాం కదా. అక్కడ మన క్షత్రియ వర్ణం పనిచేస్తుంది. మనలో ప్రొటెక్షన్ ఇవ్వాలి అన్న భావన, ప్రొటెక్షన్ ఇవ్వాలి అన్న ఆలోచన ఏ రాశుల కారణంగా కలుగుతుంది, క్షత్రియ రాశుల ప్రభావం కారణంగా కలుగుతుంది. క్షత్రియ వర్ణం ఉన్నటువంటి రాశి అదేవి, మేషరాశి, సింహరాశి, ధనురాశి, అగ్నితత్వపు రాశులు. జలతత్వపు రాశులు బ్రాహ్మణ, అగ్నితత్వపు రాశులు క్షత్రియ. క్షత్రియ అంటే ప్రొటెక్షన్ సార్, ప్రొటెక్షన్ ఇవ్వాలి అన్న ఆలోచనలు ఉండాలి, ఆ భావన ఉండాలి. తర్వాత శూద్ర, వైశ్య కాదండి, బ్రాహ్మణ క్షత్రియ శూద్ర. యాక్చువల్ గా రాశిచక్రంలో కారకత్వాలు మొదలయ్యేది క్షత్రియతో మొదలవుతాయి, మేషంతో. క్షత్రియ శూద్ర వైశ్య బ్రాహ్మణ,
క్షత్రియ శూద్ర వైశ్య బ్రాహ్మణ్, క్షత్రియ శూద్ర వైశ్య బ్రాహ్మణ్ అట్లా వస్తుంది. సో ప్రొటెక్షన్ యాటిట్యూడ్ మనలో ఉంటుంది కదా. మన కుటుంబంలో రోజు రాత్రిపూట మనం పడుకునే ముందు మనం డోర్ వేసి పడుకుంటాం, డోర్ ఎందుకు వేయాలండి? ఆ డోర్ వేయకపోతే భద్రత లేదు కదా. భద్రత అంటే ప్రొటెక్షన్, ఇంటికి ప్రొటెక్షన్ కావాలి కదా. ఆ ఇంటికి ప్రొటెక్షన్ వేయా చేయాలి అనే వాళ్ళు క్షత్రియ వర్ణం ఉంటేనే వస్తుంది. అందువల్ల మనలో కారకత్వం క్షత్రియ వర్ణపు కారకత్వము ఆ రాశిలోంచి వస్తుంది. అంటే సమాజంలో కానీ, మన జీవితంలో కానీ, మన కుటుంబ జీవితంలో కానీ, ఎక్కడైనా నా కోసం నేను ప్రొటెక్ట్ కావడానికి చేసుకునే ప్రయత్నాలన్నీ ప్రొటెక్ట్ క్షత్రియ వర్ణపు రాసుల ప్రభావం కారణంగా నాలో కలుగుతాడు. అది లేనప్పుడు ఏమవుతుంది? తక్కువ కాంతులు ఉంటే ఏమవుతుంది? వాడు జాగ్రత్త పడనే పడు, ఇంకోళ్ళు జాగ్రత్త చెప్పనే లేడు, ఇంకోళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వనే లేడు. అట్లా ప్రొటెక్షన్ క్షత్రియ వర్ణంగా ఇచ్చాడు. అందరికీ అందరికీ ఉంటుందండి. మనలో అందరం బ్రాహ్మణ వర్ణం ఉన్నవాళ్ళమే, అందరం క్షత్రియ వర్ణం ఉన్నవాళ్ళమే, నిరంతరం ఉంటుంది. ప్రతి సంఘటనకి నాలుగు పనిచేస్తుంటాయి. నేను ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటే నేను పొద్దున్న నుంచి ఏదో ఒకటి చదువుకుంటూ తయారు చేసుకుంటూ కారకత్వాలు ఎంత బాగా ఇఫెక్టివ్ గా చెప్పాలి అని ఒక ప్రయత్నం చేసుకుంటూ ఏదో చదువుకుంటూ చూసుకుంటూ ఆలోచించుకుంటూ చేశాను కదా. ఆలోచన చేసినప్పుడు ఏమైంది? వాయుతత్వ రాశి నుంచి నాకు కావాలి కంటెంట్, కావాలి కంటెంట్, కావాలంటే నేను నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడం ఇదంతా బ్రాహ్మణ వర్ణంలో చేస్తున్నాను. తర్వాత ఇది కరెక్ట్ గా ఆర్డర్ గా చేసి మీకు కరెక్ట్ గా మిమ్మల్ని మిమ్మల్ని చేరడానికి ఒక ఆర్గనైజ్ చేసి పెట్టాలి. అది ప్రొటెక్షన్. అదంటే ఏంది? అది క్షత్రియతత్వంతో, క్షత్రియ వర్ణంతో చేస్తాం. శూద్ర వర్ణం ఏంటి? యాక్చువల్ గా కష్టపడడం, ఆలోచనలో ఉన్నంత మాత్రాన కష్టపడం కదా. ఇప్పుడు మామూలుగా మనం డ్రైవ్ చేయాలి అంటే డ్రైవ్ చేయగలగడం వేరు, డ్రైవ్ చేస్తాను అనుకోవడం వేరు, డ్రైవింగ్ రావడం వేరు, డ్రైవ్ చెయ్యడం. డ్రైవర్ది చాలా ఈజీగా మీకు గుర్తుపెట్టుకోవచ్చు, డ్రైవింగ్ నేర్చుకోవడం బ్రాహ్మణ, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా చేయడం క్షత్రియ, యాక్చువల్ గా డ్రైవింగ్ చేయడం శూద్ర. యాక్షన్ అనమాట. శూద్ర అంటే ప్రొడక్షన్ చేస్తాం, సమాజం కోసం ప్రొడ్యూస్ చేస్తాం. మెయిన్ ప్రొడ్యూసర్స్ వాళ్లే. ఈ ప్రొడ్యూసర్స్ కి నాలెడ్జ్ ఎవరిస్తారు? బ్రాహ్మణ వర్ణం ఇస్తారు. ఆ నాలెడ్జ్ని వాడుకుంటున్నప్పుడు, అన్ని పండిస్తున్నప్పుడు ప్రొటెక్షన్ ఎవరిస్తారు? కింగ్స్ ఇస్తారు, క్షత్రియులు ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ అన్ని అందరికీ చేరాలి కదా. ఆ చేర్చడానికి ఎవరు? డిస్ట్రిబ్యూటర్. డిస్ట్రిబ్యూటర్ ఎవరంటే మన వైశ్యుడు. దీంట్లో ఎకనామిక్స్ చదువుకున్న వాళ్ళు ఎంతమందో నాకు తెలియదు, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని ఉంటాయి. నేను ఎకనామిక్స్ స్టూడెంట్ కాబట్టి, కామర్స్ స్టూడెంట్ కాబట్టి కొంచెం కొంచెం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటాయి. ల్యాండ్, లేబర్, మేనేజ్మెంట్, తర్వాత మెషిన్స్. లేబర్ లేని పనిచేయదు. ఆ లేబరే శూద్ర. అలాగే మేనేజ్మెంట్ చేస్తున్నప్పుడు మరి బ్రాహ్మణత్వం ఉండాల్సిందే, ప్లస్ వైశ్యత్వం ఉండాలి, వైశ్యులు ఉండాలి. వైశ్యవర్ణం అంటే ఏంటి? ఇట్ ఈస్ కన్సాలిడేషన్, కోఆర్డినేషన్. కోఆర్డినేషన్ చేసేది వైశ్యవర్ణం. సో మనలోనే నాలుగు వర్ణాలు ఉంటాయి, అందువల్లనే జ్యోతిషంలో ఉన్నాయి. జాతకంలో ఈ నాలుగు వర్ణాలు ఎందుకు వచ్చాయి? నాలుగు మళ్ళీ ఆది భౌతికంలో, ఆది దైవికంలో, ఆధ్యాత్మికంలో, మళ్ళీ మూడు చోట్ల, మూడు లోకాల్లోనూ ఈ వర్ణాలు వచ్చాయి. సో ఈ వర్ణాల వల్ల ఏం జరుగుతుందంటే, మనలో ఉన్నటువంటి ఆ స్వాభావికమైనటువంటి ఆ గుణాలు అనేవి మనకు తెలిసి వస్తాయి. కారకత్వం అది. ఆ విధంగా మనకి నాలుగు వర్ణాలు జాతకంలో ఉంటాయి. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? బ్రాహ్మణ వర్ణపు రాశుల ప్రభావంలో ఉన్నప్పుడు మనం నాలెడ్జ్ని అక్వైర్ చేస్తూ ఉంటాము, జ్ఞానాన్ని పొందుతూ ఉంటాము, పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. క్షత్రియ వర్ణము ప్రభావం, క్షత్రియ వర్ణపు రాశుల యొక్క ప్రభావంలో ఉన్నప్పుడు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మన కోసం, మన అందరి కోసం, మన కోసం వాడుకుంటాం. శూద్ర వర్ణపు రాశుల ప్రభావంలో ఉన్నప్పుడు మనకు తెలుసుకున్న విజ్ఞానాన్ని అప్లై చేస్తాం, కరెక్ట్, దాని ఆధారంగా పనులు చేస్తాం. ఇప్పుడు నేను మీకు ఇది చెప్తున్నాను అంటే, నేను ముందు జ్యోతిషానికి సంబంధించినటువంటి నేను చదువుకుని ఉండాలి, మీకన్నా ముందు నేను చదువుకోవాలి, నేను చదువుకుని నేను అర్థం చేసుకున్నట్టుగా మీకు చెప్తున్నాను. సో ఆ క్రమంలో ముందు నాకు నాలెడ్జ్ రావాలి బ్రాహ్మణ, దాన్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి క్షత్రియ. ఇప్పుడు మీకు చెప్తున్నానే ఈ చెప్పే క్రమం శూద్ర క్రమం, శూద్రవర్ణం. శూద్రవర్ణం యాక్టివేట్ లేకపోతే నేను చెప్పలేను. ఊరికే కూర్చుంటాం, నాలెడ్జ్ ఉంటుంది, ఏం తప్పు చేయను.
సో నాలో శూద్రవర్ణపు రాసుల ప్రభావం లేకపోతే నేను యాక్టివిటీయే ఉండదు, యాక్చువల్ గా యాక్షన్ చేయను. ఆ యాక్చువల్ గా యాక్షన్ చేయడం శూద్రవర్ణం కాబట్టి శనీశ్వరుడు శూద్రుడే. ఆయన మన కులం వాడు కాదని, కులాల శూద్రుడు కాదు ఆయన. శూద్ర ఇస్ యాక్టివిటీ, యాక్చువల్ యాక్టివిటీ, ఇన్ యాక్షన్. ఆ ఇన్ యాక్షన్, ఇన్ యాక్షన్ కాదు ఇన్ యాక్షన్, ఆ ఇన్ యాక్షన్ అనేది శూద్ర. తర్వాత కోఆర్డినేషన్ అనేది మనకి వైశ్య. కోఆర్డినేషన్ ఎట్లా? ఇప్పుడు మిమ్మల్ని ఏదో నేను పని చెప్పాను అనుకోండి, ఏంటి మీరు కాస్త ఈ ఒక చెట్టుని చెట్లది దగ్గరికి వెళ్ళండి, చెట్లన్నీ కాస్త తవ్వటం పెట్టి ఆ చెట్లన్నీ కాస్త బాగా చేయండి అని అన్నప్పుడు మనం ఏం చేస్తాం? వెళ్ళి చెట్టును తవ్వుతాం. తవ్వినప్పుడు ఎనర్జీ కావాలి, తవ్వుతాం. తవ్వినప్పుడు ఊరికే తవ్వం, ఎలా తవ్వాలో నాలెడ్జ్ ఉంటుంది, బ్రాహ్మణ తవ్వుతాం, కరెక్ట్ గా ఆర్గనైజ్డ్ గా తవ్వుతాం, దాని చుట్టూ కరెక్ట్ గా తవ్వుతాం, ఇబ్బంది లేకుండా, వేరే మళ్ళీ వేరే పాడైపోకుండా పగలపట్టాం కదా అన్ని, మళ్ళీ దేనికి ఏది పగిలిపోకుండా జాగ్రత్తగా చూస్తాం. ఆ జాగ్రత్తగా చూసేదే క్షత్రియ, క్షత్రియ వర్ణ ప్రభావం. అలా చూసిన తర్వాత ఆ పాదులన్నీ చేసిన తర్వాత మళ్ళీ అన్ని కరెక్ట్ గా అయ్యాయా లేదా అని కోఆర్డినేట్ చేసుకుంటాం. సో ఈ ప్రాసెస్ అన్ని మనకి బ్రాహ్మణ క్షత్రియ శూద్ర వైశ్య వర్ణాలలో ఉన్నాయి. మనం చేసే ప్రతి పనిని, ప్రతి మూమెంట్ ని, ప్రతి యాక్షన్ ని వాళ్ళు ఎన్ని రకాలుగా మైక్రోస్కోపిక్ అనాలిసిస్ చేసి వాటికి క్యారెక్టర్స్ పెట్టి వాటికి పేర్లు పెట్టి వాటికి కారకత్వాలు ఇచ్చారు చూడండి, ఎంత గ్రేట్ అండి. ఇంత ఇదిగా మనకి రాశి కారకత్వాలు ఉండేది, ఇది ఆ ప్రతి వాళ్ళలోనూ ఉండేదిగా, ఎప్పుడూ ఉండేదిగా. ఇది మార్పు చెందడానికి మళ్ళీ వేరే గ్రహ కారకత్వాలు వచ్చినప్పుడు మార్పు చెందుతుంది, ఎందుకంటే గ్రహాలు తిరుగుతుంటాయి, అందువల్ల డైనమిజం అనేది అక్కడ వస్తుంది. యాక్చువల్ గా ఉండడం అనేది రాశుల ద్వారా. ఆ విధంగా మనకి రాశి కారకత్వాలు బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర వైశ్య వర్ణాలు అనేవి ఈ విధంగా ఉంటాయి. ఈ వర్ణాలు కులాలు కావు. గ్రహాలకు ఆపాదించినప్పుడు ఆ వాడు క్షత్రియుడు అంటే అది రాజు కాదు లేదా ఇప్పుడున్న అట్లా కాదు. ఆ ప్రభావం కలిగించేవాడు, మనలో క్షత్రియ ప్రభావం ఉన్నప్పుడే మనం అన్ని జాగ్రత్తలు తీసుకుని అన్ని హాయిగా అందరినీ రక్షించగలుగుతాము. మనకి బ్రాహ్మణ ప్రభావం ఉన్నప్పుడే మనం ఏవైనా విషయాలు నేర్చుకోగలుగుతాము. మనలో శూద్ర వర్ణపు రాసుల కారకత్వాల ప్రభావం ఉన్నప్పుడే యాక్చువల్ గా పని చేయగలుగుతాము. మనలో వైశ్య వర్ణపు రాసుల ప్రభావం ఉన్నప్పుడే మనం అంతటా కోఆర్డినేట్ చేయగలుగుతాము. మనలో ఉన్న బ్రాహ్మణ క్షత్రియ శూద్ర ఈ అన్నిటినీ, ఈ యాక్టివిటీస్ అన్నిటినీ మనం కోఆర్డినేట్ చేయగలుగుతాము. ఈ విధంగా వర్ణములు అనేటువంటిది నాలుగు ఫోర్ ఫోల్డ్ క్లాసిఫికేషన్ లో మనకు ఉన్నాయి. దీనికి ఇంత కథ చెప్పుకుంటే ఏదో కొంతన్నా మూమెంట్ వస్తుంది అని నేను చెప్పాను. దీన్ని ఇంకా ఆలోచించవలసిన బాధ్యత ఓకేనా. సో ఇప్పుడు ఇంకా మనకి ఈ ఇది కాకుండా ఇంకా ఏమున్నాయి మనకి అంటే, ఈ ముఖ్యంగా సింబల్స్ చెబుదాం అనుకున్నా, వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాను. తర్వాత వర్ణాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, ఇంకా మనకి ఫోర్ ఫోల్డ్ లో త్రీ ఫోల్డ్ లో వాత పిత్త కఫ, ఇంకా ధాతు మూల జీవ. ఇది ప్రకృతి. ప్రకృతి అంటే నేచర్ లో మనకు ఉన్నవి. నేచర్ లో మనకి ఆరోగ్యం అనేది ఉంది అంటే నేచర్ లో ఉన్న పంచభూతాల తత్వాలు మనలో ప్రకృతిగా వచ్చాయి. వాతము అంటే వాయువు, పిత్తము అంటే అగ్ని, కఫము అంటే జలం, రాంది ఏందండి భూమి. సో భూమి అన్నింటిలోనూ ఉంటుంది, ఎందుకంటే మనం ఘన పదార్థం ఉన్నాం కదా శరీరం. సో మనలో భూమి, భూమి నీరు కలిస్తే కఫము, భూమి అగ్ని కలిస్తే పిత్తము, భూమి వాయువు కలిస్తే వాతం. ఈ వాత పిత్త కఫాలు మన బాడీలో, మన బాడీ మళ్ళీ కాన్స్టిట్యూషన్ ఏంటి, సప్త ధాతువులు అంట, ధాతువులు అంట. ఈ ధాతువులు అనేవి మళ్ళీ ప్రకృతిలో ధాతువులు మూడు రకాలు, ధాతువులు మూలములు జీవములు అంట. మూలములు ఎప్పుడు ఫిక్స్ గా ఉంటాయి, కదల, చెట్ల రూట్స్ కదలం కదా. మనకి కంద మూలములు తిని రామచంద్రుడు అడవిలో ఉన్నాడు. కంద మూలములు తినడం అంటే ఏంటి? మూలములు అంటే స్థిరంగా ఉన్నటువంటి చెట్ల యొక్క రూట్స్ తింటున్నాడు, క్యారెటో లేకపోతే అలగడ్డనో ముగరం గడ్డ తింటుంటాడు, వాటిని మూలములు అంటారు. సో మనకి ప్రకృతిలో లభించేటువంటి వస్తువులు, ఆహారపు వస్తువుల్లో ధాతువులు అంటే అన్ని మినరల్స్,
ఇంగ్లీష్ లో వీటి పేర్లు ఏవో ఉన్నాయి, బిల్రాయిడ్స్ బిలియన్స్ ఏమో అంటారు, బెల్తో వస్తుంది, బీతో వస్తుంది. సో ధాతువులు, ధాతువులు అంటే అన్ని రకాలటువంటి ఖనిజాలు భూమిలోంచి దొరికేవి ఆ ధాతువులు. ధాతు అంటేనే అది మిశ్ర ధాతు నిగమని మిథాని అని, ధాతువు అంటే మెటల్, మెటల్ రిలేటెడ్ అనమాట, అవన్నీ మైనింగ్ తో వస్తాయి. సో ధాతువులు మూలములు, మూలములు అంటే భూమి మీద భూమిలో ఉండేవి. తర్వాత జీవములు అంటే లైఫ్ ఉండేవి. జీవం ఏంటి, మళ్ళీ మనలో ఉన్న జీవము ప్లస్ ప్రకృతిలో ఉన్న జీవంతో మనకు, మనం ఈ మూడు రకాలు ఉంటాయి కాబట్టి ఈ మూడు రకాలు మనకి రాసుల్లోంచి మనకి ఇచ్చారు వాళ్ళు. ధాతు కారకత్వాలు ఉండేటువంటి ధాతులు భూమి, ఈ ప్రకృతిలో ధాతువులని కలిగించగలిగేటువంటి రాసులు ఏవి, ధాతు రాసు. ధాతులకు మీరు దాంట్లో చూసుకోండి నోట్స్ లో. అదేవిధంగా 159 అదే అదే లైన్ లో ఉన్నాయి, 159 ధాతువు, 2610 మన 1417 అన్నమాట, 1417 మూడు రావాలి కదా ఇంకోసం. సో ధాతువులు, మూలములు, జీవములు. జీవము అంటే ఏంది, లైఫ్ ఉండదు. ఇప్పుడు లైఫ్ ఉన్నటువంటి అంటే మనకి మొక్కలు, అవి మెయిన్గా మనకి మొక్కలు వస్తాయి. సో ప్రకృతిలో ఉన్నటువంటివి, ఇది ప్రకృతి అనే హెడింగ్ కింద మనం తీసుకున్నాం. తర్వాత వాత పిత్త కఫాలు పంచభూతాలు, మళ్ళీ నాలుగు తత్వాలకు సంబంధించినవి శరీరంలో ఉండేవి. శరీరంలో వాటి కన్వర్ట్ అయిపోయింది, సప్తధాతువులతో ఉన్నటువంటి శరీరంలో అవి కన్వర్ట్ అయిపోయి ఉన్నాయి. వాతం ఎంత ఉండాలి, పిత్తం ఎంత ఉండాలి, కఫం ఎంత ఉండాలి. వాతపు రాసులు ఏవైతే ఉన్నాయో ఆ రాసుల్లోంచి వచ్చే వాటి కారణంగా నాలో వాతం, పిత్తపు పిత్తము కారకత్వంగా ఉన్న రాసుల్లోంచి వచ్చే వాటి కారణంగా నాలో పిత్తము, కఫము రాసుల్లోంచి వచ్చే కారణంగా నాలో కఫము ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకు మెడికల్ ఆస్ట్రాలజీలో ఏం చెప్తారు, వృశ్చిక రాశి ఇంపాక్ట్ నీకు ఉంది అంటే నీ బాడీ ఈజ్ అదేంటి, జలుబు శరీరాలు అవుతాయి. పిత్త శరీరాలు ఏమవుతాయి, అది బాగా యాసిడిటీ పెరిగేది అంట. వాతపు దానికి, వాతం అంటే మనం మామూలుగా ధనుర్వాతం, ఆ వాతాలన్నీ ఉంటాయి కదా, అవన్నీ లోపల ఎయిర్ సర్క్యులేషన్ కారణంగా వచ్చే రోగాలు ఆ కారణంగా వస్తాయి. సో ఈ కారణంగా మనం మెడికల్ ఆస్ట్రాలజీ చూస్తున్నప్పుడు కానీ మామూలుగా ఆరోగ్యానికే ఎక్కువ, వాతపిత్త కఫాల ఆరోగ్యానికే, ఆరోగ్య జ్యోతిషానికి పోయినప్పుడు మనం ఏ రాశి కారణంగా ఏం జరుగుతుంది, మన జాతకంలో ఏ రాశి మనకి ఏ రకంగా ప్రభావితం చేస్తుంది, అది ఏ భావమైంది, మనకి ఎలాంటి రోగం వచ్చింది, ఇలాంటివన్నీ చూసుకోవడానికి వాతపిత్త కఫాల యొక్క క్లాసిఫికేషన్ మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా వాతపిత్త కఫాలు, తర్వాత ఈ జీవ మూల ధాతు. ఇంకా చాలా ఇంపార్టెంట్ అండి, అది చూస్తే ఇదేంటి అని అనిపిస్తుంది కానీ, అంధ, బధిర, మూక, పంగు, ఈ నాలుగేంటివి, మానవుడి శరీరము మామూలుగా ఉన్న శరీరము అంగాలు, అంగాలు మంచిగా ఉంటాయి, సర్వాంగ సుందరం అంటారు, అంతా మీరు చేసే ఉంటారు, చేస్తూనే ఉంటారు. అంగ పూజ అంటాం, దేవుళ్ళకి అంగ పూజలు చేస్తాం. అంగ పూజ అంటే పాదాల దగ్గర నుంచి మొదలుపెట్టి, ఓ దేవుడా నీ పాదాలకు నమస్కారం, నీ మోకాళ్ళకి నమస్కారం, నీ తొడలకి నమస్కారం, నీ కటి ప్రదేశానికి నమస్కారం, నీ ఉదరానికి నమస్కారం, నీ గుర్రపంజరానికి శ్వాసకోశానికి నమస్కారం, నీ గొంతుకు నమస్కారం, కంఠానికి నమస్కారం, నీ కళ్ళకు నమస్కారం, నీ పెదవులకు నమస్కారం, నీ నుదుటికి నమస్కారం, నీ తలకి నమస్కారం అని చేస్తామా, ఇవన్నీ అంగ పూజ అంటామా. మీరు ఎవరైనా పూజలు చేసేవాళ్ళైతే అంగ పూజలు చదవండి ఒకసారి, పాదవ పూజయామి, గుల్భవ పూజయామి, గుల్భవ అంటే మడిమది, ఆ గుల్భవ పూజయామి మండలం, సో చిలమండలం. అట్లా ఈ అంగాలు ఏవైతే ఉన్నాయో అన్ని మనకి సవ్యంగా ఉన్నప్పుడు ఏ ప్రాబ్లము లేదు, కానీ ఏదో కారణంగా నేచర్ అనుకోండి, మనకు మనకు యాక్సిడెంట్లీ అనుకోండి, మనకి ఎన్ని రకాల అంగవిహీనత కావచ్చు, నాలుగే నాలుగు రకాలు అవచ్చు. అంగవిహీనత వికలాంగత్వము అనేది నాలుగే నాలుగు రకాలు ఉంటుంది. ఒకటి కళ్ళు కనపడకపోవడం, అంధ. రెండు మాట్లాడలేకపోవడం, మూక, మూగ అంటాం మూక. ఇంకోటి ఏంటి, చెవులు వినబడకపోవడం, బధిర. ఈ మూడేగా ఇంకేం లేవుగా, ఇంకేంటి, శరీరంలో అవయవాలు ఉన్నంతగా ఉండకపోవడం, వికలాంగము అంటే పంగు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనే దానికి పంగు. మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ కి అంగాలన్నీ బాగానే ఉంటాయండి, అది వేరు. మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ కి మళ్ళీ టోటల్ గా డిఫరెంట్, మానసిక రోగం అనేది తర్వాత మళ్ళీ వేరే వస్తుంది. ఇది కేవలం ఫిజికల్ బాడీకి ఉన్నట్టు,
ఫిజికల్ బాడీకి ఉన్నటువంటి అంగ విహీనత అనేది ఎట్లా వస్తుందంటే నాలుగు రకాలుగా వస్తుంది. ఒకటి కనపడకపోవడం, కళ్ళు లేకపోవడం, చెవులు లేకపోవడం, నోరు లేకపోవడం. నోరు అంటే నోరు ఉంటుంది తినడానికి, కానీ మాట రాదు. సో ఈ ఇవి ఒకవేళ మనం ఒక జాతకుడికి జాతకంలో ఇలాంటి ప్రభావం వచ్చింది, ఇలా ఉన్నాడు ఎందుకు అని అనుకున్నప్పుడు, జాతకం చూడాలి అన్నప్పుడు, జాతకం చూస్తే ఏ ఏ రాశుల కారణంగా ఇవి వస్తాయి అని తెలవాలంటే ఈ కారకత్వాలు తెలియదు. మీకు నోట్స్ లో ఉన్నాయి, అంధ, బధిర, మూక, పంగు. సో అగ్నితత్వపు రాసులైన మేషము, ధనుస్సు, తర్వాత ఈ సింహం, ఈ రాసుల కారణంగా, ఆ రాసుల్లోంచి వచ్చేటువంటి ప్రభావాల కారణంగా అంధత్వము వచ్చే అవకాశం ఉంది. అంటే వెంటనే జాతకాలు చూసుకుని ఏముందని ఆలోచించకండి. ఇది రోగం ఉంటే మనం అనలైజ్ చేయాలి అనుకున్నప్పుడు కారకత్వాలు కావాలి కదా, లేకపోతే చేయలేం కదా. ఆ మేషరాశి ఏం చేస్తుంది మనకేం తెలుసు? శరీరానికి సంబంధించిన విషయాలకు వెళ్ళినప్పుడు మేషరాశి ఏం చేస్తుంది? మళ్ళీ మనకి మేషానికి ఇచ్చిన ప్లేస్ వేరే, బాడీలో ఇచ్చిన ప్లేస్ వేరే ఉంది. కానీ మనలో ఉన్నటువంటి వికలాంగత్వము అనేది తెలుసుకోవాలి అంటే ఈ రాశి కారకత్వాలని వాడుకుంటాం. అంధ, బధిర, మూక, పంగు, ఇవి మామూలుగా ఈ రాశుల్లోంచి వస్తాయి అని చెప్పారు. అంధ అంటే ఎగ్జాంపుల్ మేషం, ధనస్సు, సింహం, వాటిలోంచి వచ్చే రాశుల వాటి కాంతుల కారణంగా ఒక జాతకుడికి, అంటే కాంతులు అంటే ఆ కాంతులు రావాల్సింత రాకపోవడం, లేదా దానికి వేరే గ్రహాలు అడ్డుపడడం, వేరే గ్రహాల కాంబినేషన్, ఇదంతా ఆ లైట్ ఇఫెక్ట్స్ కారణంగా ఆ వ్యక్తికి అంధత్వము రావచ్చు. అంధత్వముని చాలా డీప్ గా తీసుకోవాలండి. ఇప్పుడు మనందరికీ నార్మల్ గా మనం ఏదన్నా ఇంట్లో ఏదన్నా వెతుకుతున్నప్పుడు మనకి కనపడదండి, ఒక్కోసారి పక్కనే ఉంటది కానీ కనపడదు. అది కూడా ఇక్కడ కవర్ అవుతుంది. అంధత్వం అంటే హ్యాండిక్యాప్ అయిపోవాలి, కళ్ళు లేకపోవడం కాదండి, అది అక్కడ ఉంటుంది, మనకు కనపడదు. ఎందుకు కనపడదు? కనపడాలి కదా లెక్క ప్రకారం, మరి ఎందుకు కనపడదు? కళ్ళు ఉన్నాయి, ఆలోచన ఉంది, అన్నీ నిజంగా వెతుకుతున్నాం, చాలా ప్రశాంతంగా వెతుకుతున్నాం అనుకోండి. టెన్షన్ గా వెతుకుతున్నప్పుడు మళ్ళీ వేరే విషయం. టెన్షన్ అంటే మళ్ళీ గ్రహాలు రావాలి, గ్రహాలతో కాదు, న్యాచురల్ గా అది ఉండి కూడా మనకు కనపడకపోవడం కారణం ఏంటి అంటే ఆ క్షణాన మనకి మేషరాశి ప్రభావం పడుతుంది, అందువల్ల కనపడదు. అనుక్షణము మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి రాసులు, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ సిచ్యుయేషన్ మారిపోతుంది, గ్రహాలు మారిపోతాయి, మనలో ఉన్న సర్కిల్ మనలో ఉన్న గ్రహాలు మారిపోతాయి, ఆ తర్వాత కనపడుతుంది. ఒకసారి దగ్గరే పెట్టుకొని తిరుగుతూ చూస్తుంటా, మరి దగ్గరే ఉంటుంది కనపడదు. అదేవిధంగా వినపడం, అదేవిధంగా మాట్లాడలేము. ఈ విధంగా మన నిత్య జీవితంలో మనము అనుభవించేటువంటి ఇలాంటి విషయాలు కూడా ఈ కారకత్వాల ద్వారా తెలుసు. ఒక మనిషి అసలు కనపడడం లేదు, అన్నీ బాగానే ఉన్నాయి, కళ్ళు బాగానే ఉన్నాయి, టెస్ట్ చేయించుకోవడం అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఏదో ఎప్పటికప్పుడు మర్చిపోతుంటాడు, ఎక్కడ పెట్టిండో గుర్తు లేదంట. ఆ గుర్తు లేదనడానికి కారణం మళ్ళీ ఇది కావచ్చు కదా, ఈ రాసుల ప్రభావం ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా కనపడలేదు. ఆ విధంగా మీరు ఆలోచించాలి, అంధ, బధిర, మూక, పంగు కారకత్వాలు ఏ రాసుల్లోంచి ఎలా వస్తాయి. తర్వాత ఇంకోటి, ఋషుల అనాలిసిస్, వాళ్ళ రీసెర్చ్ అద్భుతం అంట. వాళ్ళు డే టైంలో ఏ రాసులు బలంగా ఉంటాయి, నైట్ టైంలో ఏ రాసులు బలంగా ఉంటాయని, బలంగా ఉంటాయంటే ఆ రాసులు ఏదో బలంగా ఉండి మనకి ఏదో ఇస్తాయని కాదు, వాటిలో నుంచి వచ్చే కాంతి శక్తి తరంగాలు మన మీద చూపే ప్రభావంలో ఇంటెన్సిటీ పెరుగుతుంది, తీవ్రత పెరగడం బలం. ఇంటెన్సిటీ ఆఫ్ లైట్స్, లైటే అదే లైట్ కానీ ఇంటెన్సిటీ తీవ్రం, దాని తీవ్రత ఎంత. ఆ ఇంటెన్సిటీ విషయంలో కొన్ని రాసులేమో డే టైము బలంగా ఉంటాయి, కొన్ని రాసులేమో నైట్ టైం బలంగా. డే టైం బలంగా ఉన్నప్పుడు ఆ పుట్టినవాడు ఆ రాసుల్లో పుట్టినట్టయితే వాడు సాధారణంగా డే టైంలో చాలా యాక్టివ్గా ఉంటాడు, ఎక్కువ యాక్టివ్. నైట్ టైంలో వాడు నైట్లో యాక్టివ్గా ఉంటాడు. అందుకే మనం కొంచెం చూస్తుంటాం కదా, కొంతమంది ఏం లేదు నాకు రాత్రి పూట మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది బాగా చేస్తా అంటారు, నాకు అసలు రాత్రి పూట చూడని నిద్ర పడతాను, నాకు మొదలు నేను డే టైంలో అన్ని చేయగలుగుతాను, ఎందుకంటాడు వాడు? ఈ కారకత్వాల కారణంగా. పరిశోధించండి, ఋషులైతే చెప్పారు, అది చెప్పిందని ఇలా అర్థం చేసుకోవచ్చు అని నేను చెప్తున్నాను అంటే ఎంతకనే. సో ఈ విధంగా మనకి డే టైం స్ట్రాంగ్ రాసులు,
నైట్ టైం స్ట్రాంగ్ రాసులు, దివారాత్ర బలములు అంట. ఈ దివారాత్ర బలముల యొక్క కారకత్వాన్ని మీకు వచ్చాను. ఇవన్నీ మీరు మళ్ళీ చదువుకోవాలి, చదువుకుంటే మీకు దాని అర్థం అవుతుంది. అదేవిధంగా ఈ దివారాత్రాలప్పుడు మళ్ళీ అంధ బధిర మూక దానికి కూడా ఉంది. దాంట్లో అంధ ఉంది, బధిర ఉంది, మూక ఉంది, తర్వాత పంగు ఉంది, కానీ మూక లేదు, పంగు ఉంది. అంధ బధిర పంగు ఉంది. ఆ కారకత్వాలు చూడండి గమ్మత్. ఆ రాసుల ప్రభావం, ఆ రాసుల కాంతి కిరణాలు మన మీద ప్రసరిస్తున్నప్పుడు అది ఎక్కువ ప్రభావం కనుక చూపే టైం అయినట్టయితే ఆ దానికి సంబంధించినటువంటి ఆ మనకి ప్రాబ్లం వస్తుంది. ఆ విధంగా మనకి రాసుల కారకత్వాన్ని అర్థం చేసుకుంటే ఇదంతా నేచర్ కి సంబంధించింది, నేచురల్ గా ఉండేది, ఫిక్స్ గా ఉండదు. అందువల్ల ఇవి నైసర్గిక కారకత్వాలు అని చెప్తున్నాం. ఇవి నైసర్గిక కారకత్వాలు. నైసర్గిక కారకత్వాల తర్వాత ఇంకేమున్నాయి మనకి? గ్రహ సంబంధమైన కారకత్వాలు. ఇప్పుడు రాశి చక్రం లింక్ అవుతుంది, సౌరమండలంతో లింక్ అవుతుంది. సౌరమండలంతో ఎలా లింక్ చేస్తాము అంటే అక్కడ నక్షత్ర మండలంలోంచి, రాసుల్లోంచి కాంతి కిరణాలు వస్తున్నాయి కదా. అవి వస్తూ వస్తూ ఎక్కడ పడతాయి మొదలు? ఫస్ట్ అవి ఎన్కౌంటర్ అయ్యేది ఎక్కడ అంటే శని యొక్క ఫీల్డ్, శని యొక్క ఆర్బిట్ ఉంది, శని ఆర్బిట్ లో ఫీల్డ్. శని ఆర్బిట్ మీద పడ్డ కాంతి పుంజము, కాంతి కిరణ ప్రభావము ఏమవుతుంది? అది శని ఆర్బిట్ అంతా స్ప్రెడ్ అవుతుంది మొదలు. ఎక్కడైనా ఆర్బిట్ మీద పడంగానే కాంతి స్ప్రెడ్ అయిపోతుంది, ఎందుకంటే అదొక ఎనర్జీ కదా. మళ్ళీ గ్రహాల కక్షలు ఎనర్జీస్ కదా, అవి ఎనర్జీ ప్లేసెస్. ఈ రాశిలో గ్రహాలు అంటే అక్కడే లేడండి గ్రహం. ఆ గ్రహము తన తన మొత్తం కక్షలో తిరుగుతుంటాడు, అందువల్ల ఆ కక్ష అంతా ఆ గ్రహ ఎఫెక్ట్ లో ఉంటుంది. అక్కడ ఆ ఆర్బిట్ లో ఎక్కడ ఉన్నాడనేది వేరే విషయం. ఇప్పుడు సూర్యుడు మన వృశ్చిక రాశిలో ఉన్నాడు. వృశ్చిక రాశిలో సూర్యుడు ఉంటే సింహంలో లేనట్ట, మేషంలో లేనట్ట అంటే ఉంది, ఆయన ఆర్బిట్ ఉందిగా అక్కడ. ఎప్పుడైనా ఈ నక్షత్రాల్లోంచి రాసుల్లోంచి వచ్చేటువంటి కాంతులు ఫస్ట్ ఏ ఆర్బిట్ మీద పడితే ఆర్బిట్ లో ముందు పూర్తిగా ఒక రౌండ్ చేసేస్తాయి, స్ప్రెడ్ అవుతాయి. స్ప్రెడ్ అయిన తర్వాత దాని ఎనర్జీని తీసుకుంటాయి, తీసుకుని నెక్స్ట్ ఆర్బిట్ లోకి వెళ్ళిపోతాయి, ఆ నెక్స్ట్ ఆర్బిట్ మీద పడతాయి. ఇదంతా ఊహించండి. ఒక శక్తి పుంజము ముందు శని ఆర్బిట్ మీద పడింది, పడగానే శని ఆర్బిట్ అంతా ఫీల్ అవుతుంది. ఆర్బిట్ లో శని ఎక్కడ ఉంటే అక్కడికి అక్కడికి పోయి ఎక్కువ ఎక్కువ ఇంటెన్సిటీ కనబడుతుంది. అక్కడి నుంచి శని దాన్ని తీసుకొని అక్కడి నుంచి శని మనకి ఇస్తుంటారు. మేషరాశిలో మనకి మేషరాశి నుంచి వచ్చేటువంటి కాంతి పుంజాలు మన మీద పడాలి అంటే ఆ మేషం నుంచి శని ఆర్బిట్ లో పడగానే అవి కుంభం దగ్గరికి పోయినప్పుడు కుంభంలోంచి మనకి శని ఇస్తున్నారు. అన్ని రాశుల్లోంచి వస్తున్నాయి అవి, కానీ శని రిప్రజెంటేటివ్ ఇక్కడ ఉన్నాడు కదా, అందువల్ల శని దగ్గర నుంచి, అంటే కుంభరాశిలో శని ఉంటే ఏమవుతుందని చూస్తున్నాం మనం మేషరాశి ప్రభావం. అట్లా ప్రతి ఆర్బిట్ లో జరుగుతుంది. శని ఆర్బిట్ లోంచి అయిపోగానే ఆ మొత్తం ఎనర్జీ ఆర్బిట్ ఆ రాశి కారకత్వము గ్రహ కారకత్వాలు కలుసుకుని నెక్స్ట్ గురువు మీద పడ గురు ఆర్బిట్ లో పడ అవన్నీ పక్క పక్కన లేవు కదా. చూస్తాం కదా ఫస్ట్ లెసన్ లో, ఫస్ట్ క్లాస్ లో చూసాం కదా ఏమవుతుంది ఇదంతా. ఇందుకే మనకి సోలార్ సిస్టమ్ అంతా తెలిసి ఉండాలి. ఫస్ట్ ఏముంది, శని ఎక్కడ 245 కోట్ల కిలోమీటర్, 145 కోట్ల కిలోమీటర్, తర్వాత 75 కోట్ల కిలోమీటర్ల మీద ఇది గురువు. సో 145 కోట్ల కిలోమీటర్ దగ్గర అక్కడ పడి అది ఆ రిఫ్లెక్షన్స్ అన్ని మొత్తం రాశిచక్రం అంతా పోయి ఆ ఇంపాక్ట్ అంతా తీసుకుని మళ్ళీ శని ఎక్కడ ఉన్నాడో అక్కడి నుంచి ఎక్కువ మన మీదకి వస్తాయి. కానీ అవి మళ్ళీ గురువు మీద పడతాయి, గురువు ఆర్బిట్ లో పడతాయి, గురువు ఎక్కడ ఉన్నాడో మళ్ళీ అక్కడి నుంచి కాన్సన్ట్రేట్ అయ్యి వస్తాయి, మొత్తం స్ప్రెడ్ అవుతాయి మొదలు. మొత్తం 12 రాశుల్లోనూ స్ప్రెడ్ అవుతాయి. తర్వాత మళ్ళీ గురువు, తర్వాత కుజుడు, కుజుడి తర్వాత రవి. ఎందుకంటే మనం మనం ఉన్నాం కానీ అక్కడ రవి ఉన్నాడు కదా, మధ్యలో రవి ఉన్నాడు, మనం ఉన్న చోట రవి ఉన్నాడు, అందువల్ల రవి మీద పడతాయి, రవి కారణంగా వస్తాయి. ఆ తర్వాత బుధుడు, బుధుడి తర్వాత శుక్రుడు, శుక్రుడు మొదలు శుక్రుడు వస్తాడు, శుక్రుడు బుధుడు. ఆ శుక్రుడు మన నుంచి చూస్తే మొదలు బుధుడు శుక్రుడు కదా, శుక్రుడు శుక్రుడు తర్వాత బుధుడు, బుధుడు తర్వాత మనం ఉన్నాం కదా. అందువల్ల శుక్రుడు బుధుడు శుక్రుడు తర్వాత చంద్రుడు, చంద్రుడు చాలా దగ్గరగా ఉన్నాడు మనకి, ఎంతలో ఉన్నాడండి 300,000 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాడు. అందువల్ల చంద్రుడు మన చుట్టే తిరుగుతున్నాడు, అందువల్ల చంద్రకక్ష. ఈ చంద్రకక్ష మీద పడ్డప్పుడే రాహుకేతువుల కక్షలు కూడా అదే కక్ష. రాహుకేతులకు వేరే కక్షలు ఏం లేవు, ఈ చంద్రకక్ష రాహుకేతువుల కక్ష, ఎందుకంటే అక్కడే ఉన్నాయిగా పాయింట్స్. అందువల్ల ఆ చంద్రకక్ష మీద పడ్డప్పుడు అవి స్ప్రెడ్ అయిపోతున్నప్పుడు మళ్ళీ రాహువు ఎక్కడ ఉంటే రాహువులోంచి రాహువు వస్తాయి. ఇప్పుడు రాహు మీనంలో ఉంది,
సో చంద్రుని యొక్క కాంతులు మన మీద కాంతి ఏదైనా మేషరాశి ప్రభావం మన మీద పడుతుంది అంటే మేషరాశి కారకత్వాల శక్తులు ఆ కాంతి పుంజాలు అన్ని ఆర్బిట్లో పడి చంద్రుడి ఆర్బిట్ లో పడి ఇవాళ చంద్రుడు ఎక్కడ ఉన్నాడు అది మిథున రాశిలో ఉన్నాడు సో మిథునం పోయి చంద్రుని వెలుగులు వస్తాయి అక్కడి నుంచి మీనం పోయినప్పుడు మీనం దగ్గర నుంచి మనకి రాహు ఇంపాక్ట్ వస్తుంది అదే లైట్ మళ్ళీ కేతు దగ్గర తులలో ఉన్న కన్యలో ఉన్నాడు కాబట్టి కన్య నుంచి వస్తాయి ఇలా మనకి మేషరాశి ప్రభావము చంద్రుని కిరణాలు ఏంటి ప్రభావం అంటే మేషరాశి ప్రభావం శని మీద శని తర్వాత గురువు మీద గురువు తర్వాత కుజుడి మీద కుజుడి మీద తర్వాత సూర్యుడి మీద సూర్యుడి తర్వాత బుధుడు బుధుడి తర్వాత శుక్రుడు శుక్రుడి తర్వాత చంద్రుడు చంద్రుడి మీద పడిన తర్వాత అప్పుడు మనకి చంద్ర ప్రభావము ప్లస్ రాహుకేతుల ప్రభావం మన మీద పడతాయి మనల్ని ప్రేరేపిస్తాయి మన మీద యాక్టివేట్ అవుతాయి మనకి ప్రభావం చూపిస్తాయి ఎన్ని రకాలైన అనుకోవచ్చు ఈ విధంగా రాశి కారకత్వాలు అక్కడ ఫిక్స్ అయి ఉన్న విషయాలన్నింటికి సంబంధించినవి ఇంపాక్ట్ ని మనల్ని యాక్టివేట్ చేస్తాయి ఏ విధంగా చేస్తాయి అంటే వాటి వాటి విధంగా మనం నైసర్గిక కారకత్వాలు చెప్పుకుంటాం ఇప్పుడు గ్రహ కారకత్వాలు గ్రహాలకు సంబంధించి వాళ్ళకి ఏంటి అంటే ఈ 12 రాశులు కూడా తమలో ఉన్నటువంటి సౌరమండలంలో తిరుగుతున్న కక్షలన్నింటిలో ఏ ప్లేస్ ఏమైపోయింది దేని కారణంగా గ్రహానికి దానికి బాగా సామ్యత ఉంది అక్కడ రాశిచక్రం ప్రభావము ఈ దాని ప్రభావమే ఇక్కడ ఏ గ్రహం ఎక్కువగా చూస్తుంది అది అది మనం ఇంటర్ప్రిట్ చేసుకోవాలంటే మనం ఎప్పుడు తిరిగే గ్రహాల మీద ఆధారపడాలి అది ఫిక్స్డ్ కాంతి ఎనర్జీస్ వస్తున్నాయి ఆ ఫిక్స్డ్ అనేది డైరెక్ట్ గా రావట్లేదు డైనమిక్ ఆర్బిట్స్ లోంచి వస్తున్నాయి అందువల్ల డైనమిక్ గా పడగానే మనం ఆ వాటి ప్రభావం అర్థం చేసుకోవాలంటే మన మీద డైనమిక్ గా పడుతున్న గ్రహాల ఆధారంగానే చేసుకోవాలి అందువల్ల గ్రహాలను రాశులకి రిప్రజెంటేటివ్ గా చూసుకోవాలి అట్లా చేసే క్రమంలో ఏ ఏ రాశికి ఎవరు రిప్రజెంట్ చేస్తారు అనే దానికోసం రాశ్యాధిపత్యము అనేటువంటి ఒక సూత్రం ఇచ్చారు అంటే ఒక గ్రహం ఒక రాశిని రిప్రజెంట్ చేస్తుంది మేషరాశి నుంచి వచ్చే లైట్స్ అన్ని నాకు అర్థం కావాలి అంటే నేను ఏ గ్రహాన్ని చూడాలి ఏ గ్రహాన్ని కనుక్కుంటే దాని చేంజెస్ నాకు చేంజెస్ కనపడతాయి అలా చూసినప్పుడు వాళ్ళు ముందు అసైన్మెంట్ అలాట్మెంట్ చేయాల్సి అలాట్మెంట్ చేయాలి అంటే మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ సోలార్ సిస్టమ్ ఎలా ఉందో చూడాలి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడాలి ఏ అంచెల్లో ఉన్నాయో ఆర్బిట్స్ ఎలా ఉన్నాయో చూడాలి అలా చూస్తున్నప్పుడు మన ఋషులు భూమి మీద నుంచి అంతరిక్షంలోకి చూస్తే మనకి రెఫరెన్స్ పాయింట్ ఎప్పుడు నార్త్ పోల్ స్టారే అవుతుంది అందువల్ల నార్త్ పోల్ స్టార్ దగ్గర ఏ రెండు రాశులైతే ఉన్నాయో ఆ రెండు రాశుల్ని ముందు రాత్రి పగలు మనకి ఎప్పుడు కాపాడుతూ ఎప్పుడు మనకి బింబగ్రహాలుగా ఉన్నటువంటి సూర్యుడికి చంద్రుడికి ఇచ్చేశారు నార్త్ పోల్ దగ్గర దాని కింద ఎదురుగుండా ఉన్న రాశి చక్రంలో కర్కాటకము సింహం ఉన్నాయి నేను మీకు దాంట్లో బొమ్మలో పెట్టాను రాశుల స్థితి అని పెట్టాను భవచక్రం ఎలా ఉంది అక్కడ ఉత్తర ధ్రువం దగ్గర ఉత్తర ధ్రువ నక్షత్రం దానికి ముందు దాని దగ్గర సప్తర్షులు ఉంటారు ఆ సప్తర్షి మండలం తర్వాత వచ్చేటువంటి మండలంలో రాశి భచక్రం వస్తుంది ఆ భచక్రంలో అక్కడ సింహరాశి కర్కాటక రాశి ఉంటాయి ముందు కర్కాటకం ఉంటుంది తర్వాత సింహం దాని తర్వాత కన్య ఉంటుంది దాని తర్వాత తులం ఇట్లా అటువైపు ఉంటాయి సో ఈ కర్కాటక సింహాలు ఏవైతే అక్కడ ఉన్నాయో ఈ రెండింటినీ మన ఋషులు ఈ ఇద్దరికి ఇచ్చేశారు మనం భూమి మీద ప్రభావం చూపడం గ్రహాలు అది అనుకుంటే ఈ గ్రహాలని సూర్యుడికి దగ్గరగా ఉన్న వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి గ్రహానికి సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహానికి ఇచ్చేశారు ఆ క్రమంలో ఏం జరిగింది రాత్రిపూటకి 6 పగటిపూటకి 6 రాశులుగా ముందు విభజించారు జోడియక్ జెనసిస్ చెప్పినప్పుడు చెప్పాను కదా ముందు వెనక అట్లా చేసుకున్నాం అట్లే రాత్రి కోసం 6 6 ఎందుకంటే ఎప్పుడు మనం ఆకాశంలో చూసినా 6 రాశులు ఉంటాయి మనకు ఆకాశం మీద 6 ఆకాశం కింద అంటే భూమి కింద 6 ఉంటాయి అందువల్ల ఆ పై 6ని వీళ్ళు సూర్యుడు ఉన్నప్పుడు కనుక తీసుకున్నట్టయితే సూర్యోదయం అయిన తర్వాత మళ్ళీ సూర్యాస్తమయం వరకు 6 రాశులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేశారు సింహము కన్య తుల వృశ్చికము ధనుస్సు మకరము ఈ 6 రాశుల్ని సూర్యవర్గము అన్నారు కర్కాటకము మిథునము వృషభము మేషము మీనము కుంభము ఈ పై 6 రాశుల్ని
కర్కాటక రాశి లేదా చంద్రవర్గము అన్నారు. సో చంద్రుని సెక్షను సూర్యుడి సెక్షన్ గా 12 రాసుల్ని విభజించి అక్కడ నార్త్ పోల్ ముందరే ఉన్నాయి ఇవన్నీ మొత్తం 12. దాంట్లో ఇటువైపు కర్కాటకం వచ్చేసరికి కర్కాటకం చంద్రుడు కాబట్టి కర్కాటకం తర్వాత అంతకన్నా ముందున్నది మిథునం, అంతకన్నా ముందున్నది వృషభం, అంతకన్నా ముందున్నది మేషం, అంతకన్నా ముందున్నది మీనం, అంతకన్నా ముందున్నది మకరం. ఇక్కడతో ఇది అయిపోయింది ఈ సెక్షన్. అందువల్ల ఈ సెక్షన్ ని చంద్రుడికి ఇచ్చేశారు, చంద్రవర్గం అన్నారు. ఈ సెక్షన్ సూర్యవర్గం అని ముందు వర్గం చేసేసారు, కేటగరైజేషన్. తర్వాత ఈ సూర్యచంద్రులకి దగ్గరగా ఈయనకి దగ్గరగా ఉన్నది, ఈయనకి దగ్గరగా ఉన్నది, ఈ సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది? బుధుడు. అందువల్ల బుధునికి ఇచ్చేసారు. ఆ కారణంగా సూర్యుడు వర్గం అయినటువంటి కన్య, చంద్రుడి వర్గం అయినటువంటి మిథునం, ఈ రెండు బుధుని ఆధిపత్యంలోకి వచ్చాయి. అంటే బుధుడు రిప్రజెంటేటివ్ అయ్యాడు. కొంచెం ఆలోచించండి. సో ఆ ఇదంతా ఉంది, పుస్తకాల్లో ఉందండి, నేను లేదనుకున్నా. తర్వాత జ్యోతిర్విధాభరణం ఆ పుస్తకంలో క్లియర్ కట్ గా ఇచ్చారు, ఇదే ఇచ్చారు. అప్పుడు మనం ఆ మాట చెప్పుకోవట్లేదు. ఇవాళ ఆధిపత్యం ఎలా ఇచ్చారనే దానికి ప్రూఫ్ ఉంది, అక్కడ పుస్తకాల్లో ఉంది. జ్యోతిర్విధాభరణం అని కాళిదాసే రాశాడు, కాళిదాస్ అంటే మహాకవి కాళిదాసే రాశాడు ఆ పెద్ద పుస్తకం. ఆ పుస్తకంలో ఉన్నాయి ఇవన్నీ. సో సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహము బుధుడు కాబట్టి రాశిచక్రంలో కర్కాటక సింహములు రెండు సూర్యచంద్రులకి అసైన్మెంట్ ఇచ్చారు కాబట్టి ఆ తర్వాత ఉన్న రెండింటిని రాత్రికి ఒకటి పగలొకటి అనుకొని ఆ రెండింటిని మిథున కన్యలని బుధునికి ఇచ్చారు. అదే క్రమంలో వృషభ తులలను శుక్రుడికి, మేష వృశ్చికములను కుజుడికి, ఆటదే ఆ తరువాత ధనుస్మీన ధనుర్మీనములను గురువుకు, మకర కుంభములను శనికి అసైన్మెంట్ ఇచ్చేశారు. ఇది రాస్యాధిపత్యం డిసైడెడ్ ఎనీవే. ఇప్పుడు మనం రాస్యాధిపత్యం గురించి మాట్లాడుకుంటున్నాము. రాస్యాధిపత్యం ఎలా అసైన్మెంట్ అయ్యింది అంటే నార్త్ పోల్ స్టార్ దగ్గర ఈ భచక్రంలో ఉన్న సింహ కర్కాటకాలను సూర్యచంద్రులకు ఇచ్చేసి ఆ తర్వాత ఉన్న రెండు వేపులా రెండు ఐదు రాసులు ఏవైతే ఉన్నాయో ఇటు ఐదు అటు ఐదు రాసులు, ఆ 10 రాసుల్ని ఈ ఐదు పంచతారా గ్రహాలకు ఇచ్చేశారు. కాన్సెప్ట్ ఏంది, అసంప్షన్ ఏంటి అంటే ఈ భూమండలం మీద ప్రభావం అంతా కూడా, నక్షత్రాలు రాసుల్లోంచి వచ్చే ప్రభావాన్ని అంతా కూడా ఈ ఏడు గ్రహాలే మోసుకొస్తాయి. రాహుకేతులు ఉన్నారు, వాళ్ళు కనపడట్లేదుగా. అందువల్ల వాళ్ళ కక్షలు ఎట్లా, వాళ్ళ కక్ష చంద్ర కక్షలోనే ఉన్నాయి. అందువల్ల ఏడు కక్షలే మనల్ని చేస్తాయి. అందులో చంద్రుడి కక్షనేమో కర్కాటక రాశికి ప్రాధాన్యం ఇప్పించారు, సూర్యుడి కక్షనేమో సింహరాశికి ఇచ్చేశారు, మిగిలిన వాటిని ఈ ఏడు గ్రహ ఐదు గ్రహాలకి అసైన్మెంట్ ఇచ్చేశారు. ఆ క్రమంలో మనకి సింహస్య ఆధిపతి సూర్య, చంద్ర కర్కటకేశ్వర, మేషవృశ్చికయోర్భౌమ, కన్యా మిథునయోర్బుధ, తులావృషభయోర్భృగు, తర్వాత మకరే కుంభరాశౌ చ నాయక సూర్యనందన, ధనుర్మీన ద్వయోర్ మంత్రి. అంటే మంత్రి అంటే దేవతల కుంభం. సో ఈ విధంగా మీకు దాని శ్లోకం కూడా పెట్టాను మన నోట్స్ లో. సో ఈ విధంగా మనకి రాస్యాధిపత్యం వచ్చేసింది. ఇప్పుడు రాసుల కారకత్వాలకు వచ్చేసరికి ఏంటి, మేషరాశి అనగానే మనం ఏం ఆలోచించాలి, ఓహో ఇది సంథింగ్ రిలేటెడ్ టు కుజ, కుజుడు దీనికి అధిపతి, రాస్యాధిపతి. మేషరాశి కుజుడి కంట్రోల్లో ఉండదండి, మేషరాశికి ప్రతినిధి కుజుడు. మేషరాశి ప్రభావాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే రాశిచక్రంలో కుజుడు ఎక్కడ ఉన్నాడో చూసుకో, ఆ కుజుడు ఎలా ఉన్నాడో చూసుకో. ఎలా ఉన్నాడు, ఆయన ఎక్కడున్నాడు అని చెప్పడం కోసం గ్రహకారకత్వంలో మళ్ళీ చెప్పుకుంటాం. సో గ్రహాలు ఈ ప్రదేశాలకి స్వంత క్షేత్రాలుగా నిర్ణయించబడ్డాయి, స్వక్షేత్రము అన్నారు. సో గ్రహాల స్వక్షేత్రాల నిర్ణయం అయిన తర్వాత ఇంకా వాళ్ళు డీప్ గా ఏం చేశారంటే ఆ గ్రహము ఈ రాశి ముందు నుంచి, రాశిచక్రంలో అన్నిటి ముందు నుంచి తిరుగుతోంది. ఎందుకంటే గ్రహ రాశులు ఎక్కడో దూరంగా ఉన్నాయి, ఈ ఆర్బిట్స్ అన్ని దాని ముందే ఉన్నాయి, రాశిచక్రంలోనే ఉన్నాయి కదా. ఆ ముందు తిరుగుతుంటే వాళ్ళు ఏ ప్లానెట్ అయినా తిరుగుతున్నప్పుడు టిల్ట్ గా ఉంటుంది, దాని కక్ష సమతలం మీద ఉండదు, టిల్ట్ అవుతుంది. ఆ టిల్ట్ అయినప్పుడు ఎత్తు ఎటువైపు వస్తుంది, భూమి రెఫరెన్స్ తో వంపు అంటే ఇటువైపు ఎప్పుడు వస్తుంది, కిందికి ఎప్పుడు వస్తుంది అని ఆలోచించి వాళ్ళు గమనించి మేషరాశిలో సూర్యుడు కనపడ్డప్పుడు భూమి నుండి అది సూర్యుడికి ఉచ్చ అన్న. సో ఇప్పుడు ఉచ్చ నీచ రాశులు డిసైడ్ చేశారు. ఉచ్చ నీచ రాశులకి స్వక్షేత్రానికి సంబంధం లేదు, స్వక్షేత్రము ఆర్డర్ ఆఫ్ సోలార్ సిస్టంలో చెప్పేశారు, ఏ రాశులు దేని దేనికి చెప్పేశారు. కానీ ఆర్బిటింగ్ ప్రాసెస్ లో ఈ
భూమి నుంచి చూస్తుంటే మేషంలో సూర్యుడు కనపడ్డప్పుడు సూర్యుడి యొక్క ప్రభావము భూమి మీద చాలా ఉంటుంది. అప్పుడు ఈక్వేటర్ దగ్గర ఉంటాడండి సూర్యుడు, అందువల్ల భూ అది మన విషువత్తు వస్తుంది, శరద్ విషువత్తు వస్తుంది. ఆ టైంలో సూర్యుడు అత్యంత ప్రభావవంతంగా ఉంటాడు కాబట్టి దాన్ని మేషరాశిని ఆయనకు ఉచ్చరాశి అన్న. అది ఉచ్చరాశి అయిందంటే దానికి ఆపోజిట్ 180 డిగ్రీస్ లో నీచరాశి అవుతుంది. అందువల్ల తులారాశి సూర్యుడికి నీచరాశి. ఈ విధంగా గ్రహాలకి ఉచ్చ నీచ రాశులు పెట్టి, ఈ ఉచ్చ నీచ రాశులు పెట్టినప్పుడు కూడా మనం గ్రహకారకత్వాలు చెప్పుకునేటప్పుడు చెప్తాను, రెండు రెండు పేర్స్ వచ్చాయి. సూర్యుడు శని సెంటర్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్, ఎక్స్ట్రీమ్ ప్లానెట్ ఎక్స్ట్రీమ్ ఫార్దెస్ట్ ప్లానెట్ ఆఫ్ సోలార్ సిస్టమ్ మళ్ళీ ఒకే చోట వచ్చాయి. కాకపోతే ఇట్ ఇస్ దట్ వాట్ ది టైం, ఉచ్చ ఒకళ్ళకి నీచ ఒకళ్ళకి. సో మేషతులలు సూర్యుడు శనికి, కర్కాటక మకరములు గురువుకు కుజుడికి, మీనము కన్య బుధుడికి శుక్రుడికి, ఆరు గ్రహాలు అయిపోయినాయి. చంద్రుడికి వృషభము వృశ్చికము ఇచ్చారు. సో ఇలా మనకిప్పుడు రాశి రాశి కారకత్వాలలో గ్రహాలకు సంబంధించిన కారకత్వాలు ఏవన్నప్పుడు, గ్రహ స్వక్షేత్రాలు ఒకటి మేషవృశ్చికములు కుజుడు, వృషభతులలు శుక్రుడు, మిథున కన్యలు బుధుడు, సింహము కర్కాటకము చంద్రుడు, సింహము సూర్యుడు, ధనస్సు మీనము గురువు, మకర కుంభములు శని. మీరు అనొచ్చు మరి సూర్యుడికి రెండు లేవు, రెండు అక్కర్లేదు, రాత్రికి ఆయన పగడికినే కదా, అందువల్ల ఆయన సెక్షన్ ఈయన సెక్షన్, వాళ్ళకి సబార్డినేట్స్ కదా ఈ గ్రహాలు, ఆ సబార్డినేట్స్ గ్రహాలు కాబట్టి చంద్రుడు కూడా సబార్డినేట్, ఎందుకంటే చంద్రుడు బింబగ్రహం, బింబగ్రహాలకి సబార్డినేట్ తారాగ్రహాలు కాబట్టి తారాగ్రహాలని ఐదైదు గ్రహాలు, ఐదు గ్రహాలకి రెండు రెండు ఇళ్ళు ఇచ్చి డే టైం ఈవినింగ్ డే టైం నైట్ ఇచ్చేశారు. ఆ విధంగా మనకి స్వక్షేత్రాలు నిర్ణయమైన తర్వాత మనకి ఏమొచ్చింది, ఉచ్చ నీచ రాశులు వచ్చాయి. ఆ ఉచ్చ నీచ రాశులు వచ్చిన తర్వాత చాలా చాలా మైన్యూట్ అబ్జర్వేషన్ చేసి వాళ్ళు ఏం చేశారంటే, ఈ స్వక్షేత్రాలలో రాశులు కనుక గ్రహాలు కనుక వెళ్తుంటే, అంటే ఎప్పుడైనా సూర్యుడు ఈ సింహరాశి ముందు నుంచి వెళ్తుంటే, వెళ్లాల్సిందేగా సంవత్సరానికి ఒకసారి నెల రావాల్సిందే, సంవత్సరానికి ఓ నెల వచ్చినప్పుడు సింహరాశిలో సూర్యుడు ఆ ట్రాన్సిట్ అవుతున్నప్పుడు ఎంత మైన్యూట్ గా చూసారో చూడండి, ఆయన సింహరాశి 0 డిగ్రీస్ నుంచి సింహరాశి 20 డిగ్రీస్ వరకు ఆ స్వక్షేత్రం అంటే ఆయనదే హౌజు, కానీ ఆయన ఇంట్లో ఆయన కూర్చుంటాడు అన్నట్టుగా చెప్పారు. దాన్ని మూల త్రికోణము అన్నారు. మూల త్రికోణం అంటే ఇక్కడ ట్రయాంగిల్ ఏమీ లేదండి, అది సంస్కృత పదం మూల త్రికోణము. మనము ఇంట్లో మనందరికీ మన ఇళ్ళు ఉన్నాయి, మన ఇళ్లలో మనము మన ఇంట్లో మనం ఇల్లంతా ఉంటామా అండి, ఇల్లంతా ఉండమ్మా. ప్రతి వ్యక్తి తానుండే ఇంట్లో ఏదో ఒక ప్లేస్లో ఎక్కువసేపు ఉంటాడు, అలాగని ఇల్లంతా వెళ్ళడని కాదు. ఇప్పుడు నేను ఉంటాను, ఎక్కడ ఉంటాను నేను, ఎక్కువ ఎక్కువ సమయం నా కంప్యూటర్ ఎక్కడ ఉందో అక్కడ కూర్చొని, అక్కడ నా హాల్లో ఎక్కడ ఉందో అక్కడ కూర్చొని ఉంటాను, అలాగని ఇంట్లో అంతా తిరగనని కాదు, తిరుగుతాను, కానీ ఎక్కువ భాగం ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ దే, ఎందుకంటే నేను పనులు చేసుకునేది అక్కడే అక్కడే, భోజనానికి మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గర కానీ బెడ్రూమ్ అది వేరే విషయం, కానీ నేను మామూలుగా పని చేసుకున్నాడు తన ఇంట్లో తాను ఎక్కడ ఉంటాడో ఆ రేంజ్ని మూల త్రికోణం అంటారు. అట్లా ప్రతి గ్రహానికి వాటి వాటి స్వక్షేత్రాలలో ఏదో ఒక క్షేత్రంలోనే స్వగృహంలో మూల త్రికోణం, మూల త్రికోణం ఒక రేంజ్ అండి. స్వక్షేత్రం ఏంటి ఒక రాశి, మూల త్రికోణం ఏంటి స్వక్షేత్రంలో ఒక రేంజ్. సూర్యుడికి ఫర్ ఎగ్జాంపుల్ సింహరాశిలో 0 డిగ్రీస్ నుంచి 20 డిగ్రీస్ వరకు మూల త్రికోణము అని, అంటే సూర్యుడు ఎప్పుడు సింహరాశిలోకి వచ్చినా 0 డిగ్రీ దగ్గర నుంచి మూల త్రికోణమైనటువంటి 20 డిగ్రీల పాటు నడుస్తున్నప్పుడు, ట్రాన్సిట్ చేస్తున్నప్పుడు 20 రోజులు కదా సూర్యుడు అంటే 20 రోజులు, ఆ 20 రోజుల పాటు ఆయన మూల త్రికోణంలో సంచరిస్తున్నాడు అని మనం చెప్పాం.
అయితే ఏమవుతుంది మళ్ళీ అది వేరే విషయం, ఫలితం ఏంటనేది వేరే విషయం. కానీ మూల త్రికోణంలో ఆయన సంచరిస్తారు. అదేవిధంగా చంద్రుడికి, చంద్రుడు ఉపగ్రహం కాబట్టి ఆయనకి ఏం చేశారు, సూర్యుడికి ఎక్కడ ఉందో అక్కడ కాకుండా వృషభ రాశిని ఇచ్చారు ఆయన. అది వాళ్ళు మళ్ళీ అది ఏ లాజిక్ తో వెళ్ళారో కానీ చంద్రుడికి మాత్రం ఎక్సెప్షన్ చేశారు, వృషభ రాశే ఉచ్చరాశి, వృషభ రాశియే మూల త్రికోణ రాశి, సొంత రాశి మాత్రం కర్కాటక. ఆ విధంగా మనకి మూల త్రికోణము అనే కాన్సెప్ట్ ఇచ్చారు. అందరూ దయచేసి మూల త్రికోణము ఏ గ్రహముది, ఏ ఎన్ని డిగ్రీలు అనేది దయచేసి చదవండి నోట్స్. చంద్రుడికి 0.3 డిగ్రీల నుంచి 30 డిగ్రీల వరకు 27 డిగ్రీల మందం ఆయనకి మూల త్రికోణం అండి వృషభ రాశి. ఏ రాశిలో అనేది పక్కన పెట్టండి, లార్జెస్ట్ ఏరియా ఆఫ్ మూల త్రికోణము చంద్రుడికి మాత్రమే ఉంది. తర్వాత 20 డిగ్రీలు సూర్యుడికి ఉంది, 10 డిగ్రీలు గురువుకు ఉంది, 5 డిగ్రీలు బుధుడికి ఉంది, 15 డిగ్రీలు ఆ తర్వాత 10 డిగ్రీలో 5 డిగ్రీలో శుక్రుడు, ఇలా గురువుకు కుజుడికి 12 డిగ్రీలు మేషరాశిలో 12, 0 నుంచి 12 వరకు ఆయన మూల త్రికోణం. మూల త్రికోణం అంటే ఏమిటి, ప్రతి వ్యక్తికి తన ఇంట్లో తాను సాధారణంగా కంఫర్టబుల్ గా ఉండే చోటు. మన ఇంట్లో మనం కంఫర్టబుల్ గా ఉండమని అనుకోదు, అంటాం, కానీ కంఫర్టబుల్ గా డైలీ లైఫ్ లో ఎక్కువసేపు ఉపయోగించే రోజు ఆ ఏరియా, ఆ ఏరియాస్ కి సాధారణంగా అక్కడి నుంచి నేను ఎక్కువ యాక్టివ్ గా ఉంటాను కదండి, ఆ ఎక్కువ యాక్టివ్ గా ఉంటాను కాబట్టి మూల త్రికోణంలో సంచరించే గ్రహము అత్యంత బలంగా ఉంటుంది. అంటే ఏంటి అర్థం, మూల త్రికోణపు రేంజ్ లో గనక గ్రహం ఉంటే దాని ప్రభావపు తీవ్రత మన మీద ఎక్కువగా ఉంటుంది, మంచిగా ఫుల్ క్వాలిటీ, క్వాలిటీ ఆఫ్ ద డెలివరీ బాగుంటుంది. అట్లా మూల త్రికోణము, స్వక్షేత్రము, ఉచ్చ క్షేత్రము, నీచ క్షేత్రము అని రాశి చక్రంలో ఫిక్స్డ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ ఫిక్స్డ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి రాశి కారకత్వాలుగా కూడా చెప్పచ్చు. రాశి కారకత్వాలు ఏంటి, మేషము రవికి ఉచ్చ, శనికి నీచ, కుజుడికి మూల త్రికోణ రాశి, ఇది రాశి కారకత్వంలో మేషం. వృషభానికి ఏంటి, చంద్రుడికి ఉచ్చ, ఉచ్చ అంటే పరమోచ్చ కూడా, పరమోచ్చ అంటే అబ్సల్యూట్ ఎగ్జాల్టేషన్ ఫిగర్ పాయింట్ డిగ్రీ ఉంటుంది. ఉచ్చ ఎగ్జాల్టేషన్ అంటేనేమో 30 డిగ్రీల రేంజ్, అబ్సల్యూట్ ఎగ్జాల్టేషన్ అంటే పరమోచ్చ, ఆ పరమోచ్చ 3 డిగ్రీలు మొత్తం, వృషభ రాశి మొత్తం 30 డిగ్రీలు ఉచ్చరాశి. ఆ క్రమంలో మనకి ఇంకా మనం గ్రహ కారకత్వంలో ఇంకా క్లియర్ బాగా చెప్తాను అంత విషయంలో, అంటే వివరంగా చెప్తాను. ఇప్పుడు మేషరాశి కుజుడికి ఉచ్చరాశి, కుజుడికి మూల త్రికోణ రాశి, సూర్యుడికి ఉచ్చరాశి, శనికి నీచరాశి. అట్లా మనం ప్రతి రాశిని చూసుకున్నట్టయితే కొన్ని రాశులకు అసలు ఎలాంటి క్వాలిటీ లేదు, కేవలం స్వక్షేత్రం ఒకటే ఉంది మిథున రాశికి, ధనురాశికి, ధనురాశికి మళ్ళీ మూల త్రికోణం ఉంది, మిథున రాశికి లేదు, మిథున రాశి ఓన్లీ సొంత రాశి, బుధుడి సొంత రాశి అంతే. ఆ విధంగా మనకి మీరు లాస్ట్ స్లైడ్స్ లో ఇచ్చాను గ్రహ సంబంధ కారకత్వాలలో ఉచ్చరాశి, నీచరాశి, మూల త్రికోణ స్థానము, మూల త్రికోణ ప్రాంతము, స్వక్షేత్రము, ఈ నాలుగు మీరు బాగా గుర్తుపెట్టుకో. శుక్రుడు మీనరాశిలో ఉన్నాడంటే ఆయన ఉచ్చలో ఉన్నాడు, మీనరాశి ఆయన సొంత రాశి కాదు కానీ ఉచ్చలో ఉన్నాడు. దానికి ఆపోజిట్ కన్య కాబట్టి కన్యలో నీచపడు. ఇప్పుడు నీచ రాశిలో ఉన్నాడు ఆయన, అంటే ఏంటి, ఆయన ప్రభావము భూమి రెఫరెన్స్ తో చూసినప్పుడు ఆయన నుంచి వచ్చేటువంటి శక్తి తరంగాలు అంత తీవ్రంగా సాధారణంగా ఉన్నాయి. నీచలో ఉంటే దాని అర్థం ఏంటి, పడిపోతుంది, క్వాలిటీ పోతుందని కాదు. నీచ అంటే, ఉచ్చ నీచ అంటే దీన్ని ఇంగ్లీష్లో జెనిత్ నాడిర్ అంట, పరమోన్నతము పరమనీచము, నత ఉన్నత అంటారు జ్యోతిషంలో, నతము ఉన్నతం, నతము అంటే అట్టడుగు, ఉన్నతము అంటే పైన మొత్తం అది గరిష్టంగా పైన. సో ఈ నత ఉన్నతములు అంటే షడ్బలానికి నత ఉన్నత బలం వస్తుంది. సో నతోన్నతములు అంటే నతము అంటే కింది పాయింట్, ఉన్నతము అంటే పై పాయింట్, ఆర్బిట్ లో ఉన్న ఈ పాయింట్స్ దగ్గరికి గ్రహాలు వచ్చినప్పుడు వాటి యొక్క ప్రభావ సామర్థ్యము పెరుగుతుంది. ఈ నీచలో ఉన్నప్పుడు ప్రభావ సామర్థ్యం కనిష్టంగా కనీసంలో
మినిమం ఇక్కడ మాక్సిమం లోడ్, మినిమం మాక్సిమం దాని యొక్క సామర్థ్యం మారుతున్నప్పుడు నీచలోంచి ఆ ఉచ్చ వైపు వెళుతుంటే ఆరోహణ అంట, అసెండింగ్. ఉచ్చ రాశిలోంచి నీచ రాశి వైపు వస్తున్నప్పుడు అవరోహణ అంటారు, డిసెండింగ్. సో ఇట్లా మనకి గ్రహాలు రాశి చక్రం ముందు తిరుగుతున్నప్పుడు వాటి వాటి కక్షలలో తిరుగుతుంటే మధ్యలో భూమి ఉంటే మనకి కొన్ని రాశులు కొన్ని గ్రహాలకి స్వక్షేత్రాలు అయ్యాయి, కొన్ని గ్రహాలకి ఉచ్చ రాశులు అయ్యాయి, కొన్ని గ్రహాలకి నీచ రాశి అయ్యాయి, కొన్ని గ్రహాలకి మూల త్రికోణ రాశులు అయ్యాయి. సో మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది రాశి కారకత్వాలలో ఏ రాశి ఏ గ్రహానికి ఉచ్చ రాశి, ఏ రాశి ఏ గ్రహానికి మూల త్రికోణ రాశి, ఏ రాశి గ్రహానికి నీచ రాశి, ఏ గ్రహానికి ఏ రాశి స్వక్షేత్రము. ఇవి బాగా గుర్తుపెట్టుకో, ఇవి గుర్తుపెట్టుకుంటే మనకి రాశి కారకత్వాలన్నీ వచ్చాయి. ఇంకా మెయిన్ గా మిగిలిపోయింది ఏంటంటే రాశి కారకత్వాలలో టైం ఉంటుంది, ఒక 5 నిమిషాలు తీసుకుంటాం. మామూలుగా మన శరీర అంగాలు, మనం మొత్తం లైఫ్ కదా, రాశులు గ్రహాలు మన మొత్తం లైఫ్ ని దాని ఏమంటాము, లాక్ స్టాక్ బ్యారల్ అంట ఇంగ్లీష్ లో. అన్ని సర్వంగ సర్వాది సర్వ మొత్తం అవే కంట్రోల్ చేస్తున్నాయి కాబట్టి ఆరోగ్య విషయానికి కూడా ఋషులు గుర్తుపట్టి మానవుడి శరీర అంగాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాశి చక్రానికి సింక్రనైజ్ చేశారు. రాశి చక్రంలో మొదటి రాశి మేషరాశి, చివరి రాశి మీనరాశి, ఇవి సర్కిల్లో ఉన్నాయి కానీ మనిషి సర్కిల్ గా లేడుగా, మనిషి నిలబడి ఉన్నాడుగా, అందువల్ల అవి కూడా నిలబెట్టామనుకుని మేషరాశి తలాని మీనరాశి పాదాలని ఈ మధ్యన మొత్తం రాశులన్నీ మన శరీర అంగాలుగా చెప్పారు. మీకు నేను ఇచ్చిన నోట్స్ లో చూడండి, మేషరాశి దగ్గర ఆ మనిషి ముఖం కనబడుతుంది, వృషభరాశి మేషరాశి దగ్గర తల, వృషభరాశి దగ్గర ముఖం, మిథున రాశి దగ్గర భుజాలు, ఆ మనిషి వంగి ఇట్లా సర్కస్ చేసే మనిషిలాగా ఒక మనిషి బొమ్మ ఉంటుంది. ప్రతి రాశి ఆ మనిషి యొక్క అంగం దగ్గరికే వస్తుంది, అది మళ్ళీ నిలబడ్డ పిక్చర్ కూడా ఇచ్చాను. సో ఈ విధంగా శరీరాంగములు మేషము తల, వృషభము ముఖము, మిథునము బాహువులు, కర్కాటకము ఉరఃపంజరము లేదా శ్వాస ఎదురు రొమ్మంటాము, తర్వాత ఉదరము సింహము, పొత్తి కడుపు పైన భాగము కన్య, పొత్తి కడుపు కింది భాగము తుల, మర్మావయాలు ఉండేది వృశ్చికము, తొడలు ధనస్సు, మోకాళ్ళు మకరము, పాదముల దగ్గర పై మోకాళ్ళ కింద పై భాగము గుల్ఫాలు అంటారు అది కుంభము, దాని తర్వాత పాదాలు మీనము అని మన మన మనిషిలో ఉన్న ఆకారాన్ని రాశులకి చెప్పేస్తారు. దీని అర్థం ఏంటండి, ఊరికే డయాగ్రామ్ వేసి బొమ్మేసుకోవడానికి కాదు, మన శరీరంలో నాకు తలలో ఏదైనా అనారోగ్యం అయింది అంటే నా జాతకంలో మేషరాశికి సంబంధించి ఏదో సమస్య ఉంది, మేషరాశిలో ఉన్నటువంటి శక్తి తరంగాలు అవి నాలో నాకు కరెక్ట్ గా లేవు, ఏదో అక్కడ డెఫిషియన్సీ ఉంది. మనకి సమస్యలు ఎప్పుడు వస్తాయి, డెఫిషియన్సీ ఆఫ్ లైట్స్ ఉన్నప్పుడు, లైట్ కాంతి ఎంత ఉండాలో అంత లేనప్పుడు మనకి సమస్య వస్తాయి. ఆ కాంతులు ఎంత లేవు ఎక్కడ లేవు, నాకు ఏ అనారోగ్యం అయింది, ఆ దానికి సంబంధించిన రాశి ఏది అని అప్పుడు మనం చెక్ చేస్తాం. అందుకే ఇది సైన్స్ ఆఫ్ సైన్సెస్, లైట్స్ ఆఫ్ సైన్స్ ఆఫ్ లైట్స్ అయినా సైన్స్ ఆఫ్ సైన్సెస్ అయింది జ్యోతిషం. మన ప్రతి విషయాన్ని మన ప్రతి జీవిత ప్రతి విషయాన్ని మనకి ఇక్కడ బయట శక్తులతోని సింక్రనైజ్ చేశారు. ఆ సింక్రనైజేషన్ దాంట్లో న్యాచురల్ గా సహజంగా మేషం నుంచి మీనం వరకు మన తల నుంచి పాదాలు అసైన్మెంట్ ఇచ్చారు, అలాట్ చేశారు. ఆ విధంగా మనకి కాల పురుషాంగములు అనే పేరుతో ఇచ్చారు. అక్కడ ఇది అలానే వరాహమిహిరుడి అంగం అట్లా అనడానికి వీల్లేదు కదా, అందువల్ల ఋషులు ఏం చేశారు, కాలపురుషుడు అని ఒక పురుషుడిని అనుకుని ఆ భావనతో పురుషుడు అనగానే అయ్యో మరి స్త్రీ ఎక్కడ పోయింది అనడానికి వీల్లేదు, పురుషులు స్త్రీలు ఒకటే అంగం, ఒకటే మానవుడు కాబట్టి ఆ మానవుడికి అంగంగా అవి తీసుకొచ్చారు. దాని తర్వాత స్త్రీకి ఎలాంటి ఇంటర్ప్రిటేషన్ చేయాలి, పురుషుడికి ఎలాంటి ఇంటర్ప్రిటేషన్ చేసి అవన్నీ మళ్ళీ మనకి రూల్స్ రెగ్యులేషన్స్ తర్వాత ఇచ్చారు. సో ఈ క్రమంలో మనకి రాశి కారకత్వాలు అనేటువంటి విషయం కింద మనము ఈ సృష్టిలో పంచభూతములు, ఇవి జ్యోతిష్ల కాంతులు ఎక్కడి నుంచి వస్తాయో అవి రాశి రాశులు, ఆ రాశులు మనకి భూమి మీద ఉన్న మన జీవితానికి సంబంధించి ఏమేమి కారకత్వ ఏమేమి సిగ్నిఫై చేస్తాయి, వీటిని
సిగ్నిఫికేషన్స్ అంటారు ఇంగ్లీష్ వాళ్ళు, సిగ్నిఫై చేస్తాయో ఏవేవి కారకం అవుతాయో ఆ కారకత్వాలన్నీ మనం నేర్చుకునే ప్రయత్నం చేశాము, అర్థం చేసుకునే ప్రయత్నం చేశాము. ఇది మీరు దయచేసి నోట్స్ ని, అది ఎన్ని 78 స్లైడ్స్ ఏమో వచ్చాయి, తర్వాత రెండు కలిపాను 80 అయ్యాయి, 80ది మళ్ళీ ఇవాళ పెడతాను, ఎందుకంటే నేను అది ఫిక్స్ ఏం చేయట్లేదు, నాకు మళ్ళీ కొత్తగా ఆలోచన వస్తే యాడ్ చేస్తున్నాను. మళ్ళీ 80 స్లైడ్ల రాశి కారకత్వాలు న్యూ అని ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ ని మళ్ళీ పెడతాను, దాన్ని మీరు సేవ్ చేసుకోండి, దాంట్లో ఉన్న ప్రతి స్లైడ్ ని జాగ్రత్తగా చదవండి, ఈ గడిచిన 3 సెషన్స్ లోని పాఠాలని గుర్తు చేసుకోండి, ఆ రాశి కారకత్వాలన్నీ అర్థం చేసుకోండి. రాశి కారకత్వాలు అర్థమైన తర్వాత మనకి నెక్స్ట్, అది వాటి గురించి తెలిసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఏం చేస్తామంటే భావ కారకత్వాల గురించి తెలుసుకో. ఇదంతా ఏంటి, జ్యోతిష్సులని మన మీద ప్రభావం చూపించడాన్ని విశ్లేషించడానికి సాధనాలు. జ్యోతిష్సులు ఏమిటి అంటే 3 రాశులు, నక్షత్రాలు, గ్రహాలు. అవి నా మన జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయంటే నా జీవితం ఏంటి, జీవితాన్ని నిర్వచించినప్పుడు భావాలు. సో రాశి కారకత్వాలు, భావ కారకత్వాలు, ఈ రెండింటిని కలగలిపి ఈ మార్పులు చేసేటువంటి గ్రహ కారకత్వాలు, ఈ 3 నేర్చుకుంటే ఒక మనిషి జీవితంలో మనిషికి ఈ జ్యోతిష్ల ప్రభావం ఎలా ఉంటుందనేది విశ్లేషించగలిగేటువంటి సామర్థ్యం మనకు వస్తుంది, కేపబిలిటీ వస్తుంది. విశ్లేషించేస్తామనిగా, విశ్లేషణ చేయడానికి కావలసిన శాస్త్ర జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం మనం పొందుదాం. వచ్చే వారం మళ్ళీ భావకారకత్వాలతో చెప్పుకుందాం, భావకారకత్వాలు కూడా మళ్ళీ నోట్స్ పెడతాను అప్పుడు. సో మీరు రాశి కారకత్వాలను దయచేసి చదవండి. నేను రాశి కారకత్వాలు ఒక టేబుల్ ఫామ్ లో కూడా పెట్టాను, అన్ని 30 కారకత్వాలేమో వచ్చాయి. తర్వాత ఒక రాశి చార్ట్ ఫార్మెట్ లో కూడా ఎలా రాసుకోవాలో ఒక మోడల్ పెట్టాను. ఇదంతా మీ మీ క్రియేటివిటీ, మీ ఇమాజినేషన్ ఇన్ లెర్నింగ్, నేర్చుకోవడంలో, నేర్చుకున్నది గుర్తు పెట్టుకోవడంలో మీరు ఎలా సాధన చేస్తారో అలా సాధన చేయండి. కొత్తదనంగా సాధన చేస్తే మా అందరితో పంచుకోండి. ఈ జ్యోతిష్ల యొక్క ప్రభావం ఎప్పుడు అనుకూలంగా ఉంటూ హాయిగా సంతోషంగా ఉండండి. ఓకేనా, ఈ రోజుకి ఇంతే, స్వస్తి. ఏమైనా సందేహాలుంటే అడగండి. గురుగారు నమస్కారం అండి. చెప్పండి. మీరు నక్షత్రాల దగ్గర నుంచి వచ్చే జ్యోతిష్లు గ్రహాల మీద పడి అవి మళ్ళీ మన మీద ప్రభావం చూపిస్తాయి అనేసి చెప్పారు. చెప్పినప్పుడు అవి వాటి సర్కిల్ లో ఉంటుంది కాబట్టి ఆ సర్కిల్ అంతా కూడా అది వచ్చిన లైట్ స్ప్రెడ్ అయ్యి అవుతుంది, తర్వాత గ్రహం మీద పడి మనకు డైరెక్ట్ గా మనకు వస్తాయి అని చెప్తున్నారు. అంటే మరి ఇప్పుడు అలా పడినప్పుడు అన్ని రాశుల మీద, అన్ని గ్రహాల మీద కూడా అంత ఎఫెక్ట్ ఉంటుంది కదా, మరి అటువంటిప్పుడు మనం ఏదో ఈ గ్రహం వల్ల ఎఫెక్ట్ ఎక్కువ ఉంది, లేకపోతే ఈ గ్రహం వల్ల వాటి ప్రభావం ఎక్కువ ఉంది అనేసి అని ఎలా చెప్పగలం? అక్కడ మనము మనము ఏ ఏ పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ తో ఏ రాశిది చూస్తున్నామో దానికి సంబంధించినటువంటి జ్యోతిష్లు ఏవి అనేవి డిసైడ్ చేసి ఆ జ్యోతిష్లు రాశి చక్రంలో ఎక్కడున్నాయో చూసి వాటికి మిగతా జ్యోతిష్లతో ఉన్న రిలేషన్షిప్ చూసి అప్పుడు మనం ఒక అర్థం చేసుకుంటాం, ఇంటర్ప్రిట్ చేస్తాం. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లైట్స్, కాస్మిక్ లైట్స్ ఏంటి ప్రాసెస్, అసలు ఆ లైట్స్ అంటే ఏమిటి ముందు తెలుసుకోవడం, ఇవి జ్యోతిష్లు. ఆ జ్యోతిష్లు రావడం ఎట్లా వస్తాయి, ఇట్లా రిఫ్లెక్షన్, ఏ జ్యోతిష్ అయినా కాంతి కిరణమైనా శక్తి కిరణమైనా స్ట్రైట్ గా రావాల్సిందే. అలా వస్తున్నప్పుడు మధ్యలో ఇంకొక శక్తి కిరణం ఉంటే దాంతో కలిసిపోయి కదా వచ్చేది. ఆ విధంగా సోలార్ సిస్టమ్ మీద పడి, సోలార్ సిస్టమ్ లోని ఆర్బిట్స్ మీద పడి, ఆ ఆర్బిట్ అంతా మళ్ళీ స్ప్రెడ్ అయ్యి మళ్ళీ అక్కడ గ్రహం ఎక్కడుందో అక్కడి నుంచి కానీ మనకు వస్తాయి కదా. ఆ గ్రహం అనేది కంట్రోల్ చేస్తుంది కదా మొత్తం ఎనర్జీని, ఆ ఆర్బిట్ లో ఉన్న ఎనర్జీని. అందువల్ల ఈ రోజు నా జాతకంలో నేను నాకు శని ఎలా ఉన్నాడో చూసుకోవాలంటే నేను పుట్టిన్నాడు శని ఎక్కడున్నాడు, ఆ రోజు నాకు ఏ రాశి ఏ భావం అయింది, ఆ రాశి నుంచి నాకు రావాల్సింది ఏంటి, అది శని నుంచి ఎలా వచ్చింది, ఈ రోజు శని ఎలా ఉన్నాడు, ఇదంతా చూసుకోవాలి కదా. ఈ ఈ ఈ ఈ అండర్స్టాండింగ్ నే మనం జ్యోతిషం అంటాం, దీన్నే అనాలిసిస్ ఆఫ్ ది చార్ట్ అంటాం. మీరు ఇది టోటల్ ఫిజిక్స్ అండి, సూపర్ ఫిజిక్స్ అండి. జ్యోతిషం అనేది సూపర్ ఫిజిక్స్ అనే శాస్త్రం.
ఇది పరార్థం, మామూలు ఫిజిక్స్ లాంటిది కాదు. మామూలు ఫిజిక్స్ లో మీకు ఈ దూరం ఎంత, ఇలా కొడితే ఎంత, కాంతి ఎంత, అదంతా తెలిసిపోతుంది. కానీ ఈ ఫిజిక్స్ లో అది ఎందుకు ఎలా వస్తుందో తెలియదు. దాన్ని అందుకోసము అక్కల్ట్ సైన్స్ అంట. జ్యోతిషం ఇస్ అక్కల్ట్ సైన్స్. అక్కల్ట్ అంటే విచ్క్రాఫ్ట్ కాదు, అక్కల్ట్ అంటే కనబడుతోంది, ఏమవుతుంది, ఎలా అవుతుందో తెలియట్లేదు. ఆ ఎలా అవుతుందో తెలియట్లేదు అనే దానికి జ్యోతిష్ల యొక్క సామూహిక సమిష్టి ప్రభావం మన మీద పడుతుంది. ఈ రోజు నేను మీకు పాఠం చెప్తున్నాను, నేను ఒక్కని పాఠం ఎలా చెప్తున్నాను, కేవలం బుధుడి కారణంగానో గురువు కారణంగానో చెప్పట్లేదు, నవగ్రహాల కారణంగా చెప్తుంది. ఆ నవగ్రహాలు మళ్ళీ మన నేను చెప్తున్న సమయానికి ఎలాంటి బ్యాలెన్స్ తో ఎలాంటి ప్రపోర్షన్ లో ఉన్నాయో ఇప్పుడు మనకు అనుకోకుండా సడన్ గా ఏదో అవాంతరం వచ్చింది, ఆ 8వ భావం పనిచేసింది, నేను వాడుతున్న మొబైల్లో అది డిస్కనెక్ట్ అయిపోయింది, మళ్ళీ కొత్తగా వచ్చింది. ఇలా ప్రతిదాన్ని చూడగలిగేటువంటి సైన్స్ ఇది. కానీ అన్నిటినీ చూస్తూ కూర్చొని అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు అని, మన జీవితంలో ముఖ్యమైన వాటిని గురించి తెలుసుకోండిరా బాబు అని మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఋషులు కావలసినంత పరిజ్ఞానం ఇచ్చారు. ఆ పరిజ్ఞానాన్ని ఒక శాస్త్రవేత్తగా, ఒక ఫిజిక్స్ భౌతిక శాస్త్రాన్ని తెలిసిన వాడిగా మీరందరూ వాళ్ళుగా మీరందరూ గ్రహించాలి. ఆ దృక్పథంతో చూడండి జ్యోతిష్ శాస్త్రాన్ని. ఐఎమ్ అనలైజింగ్ ది లైట్స్ ఆఫ్ ద కాస్మిక్, దాని కాస్మిక్ ఎనర్జీస్ అంట. ఆ కాస్మిక్ ఎనర్జీస్ మన చుట్టూ ఉన్నాయి, నా చుట్టూ ఉన్నాయి, మొత్తం 360 డిగ్రీలో 12 రాసుల్లో ఉన్నాయి. ఆ 12 రాసుల కారకత్వాలు ఏంటన్నప్పుడు అవి ఫిక్స్ అయి ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు రాసుల కారకత్వాలు ఫిక్స్ గా తెలుసుకుందాము, రేపు భావ కారకత్వాలు తెలుసుకుంటాము, అంటే ఏరియాస్ ఆఫ్ లైఫ్, ఆ రెండింటిని సింక్రొనైజ్ చేసుకుంటూ మళ్ళీ తర్వాత గ్రహ కారకత్వాలు వీటి మీద ఎలా ప్రభావితం చూపిస్తాయి. రాసుల మీద రాసుల నుంచి బయలుదేరిన కాంతులు, కాంతులు అంటే శక్తి తరంగాలు అని అన్నాడు, ఆ కాంతులు గ్రహాల మీద పడి గ్రహ కక్షల మీద పడి ఆ గ్రహ కక్షల్లో మళ్ళీ ఆ గ్రహం దగ్గర నుంచి మళ్ళీ మనకు ఫోకస్ అయ్యి వస్తాయి. అక్కడి నుంచి వస్తున్నప్పుడు మళ్ళీ అది ఇప్పుడు శని నుంచి వస్తున్నప్పుడు కుంభరాశిలో శని ఉంటే శని ఆర్బిట్ లోంచి మనకి మీద పడుతున్నాయి. శనికి సంబంధించిన అన్ని నా 12 రాసుల కాంతులు, ఆ 12 రాసుల ఎఫెక్ట్ శని మీద పడి, శని ఎఫెక్ట్ మన మీద పడడానికి మళ్ళీ శని నుంచి మళ్ళీ మధ్యలో గురు ఆర్బిట్ ఉంది, దాని తర్వాత శుక్ర భుజ ఆర్బిట్ ఉంది, రవి ఆర్బిట్ ఉంది, బుధ ఆర్బిట్ ఉంది, శుక్ర ఆర్బిట్ ఉంది, చంద్ర ఆర్బిట్ ఉంది, వాటన్నిటి మీద పడుకుంటూ మన దగ్గరకు వస్తుంది. అయితే వాళ్ళు ఆర్బిట్ కాబట్టి మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఏ ఇంట్లో ఉన్నారో చూసుకోవాలి. ఇలా మోస్ట్ కాంప్లెక్స్ పొజిషన్స్ ఆఫ్ ద లై ఎనర్జీస్ ని మన రాశి కుండల్లో సింపుల్ గా 12 ఇళ్లలో పెట్టేస్తారు. 12 ఇళ్లలో పెట్టిన దాని కాంబినేషన్, సూర్యుడి నుంచి చంద్రుడు ఎంత దూరంలో ఉన్నాడు, శుక్రుడి నుంచి బుధుడు ఎంత దూరంలో ఉన్నాడు, దూరంలో ఉన్నా ఉన్నారు 40-40 డిగ్రీస్, 30-30 డిగ్రీస్ వాళ్ళు డిస్టెన్స్ ని మనకి ఇల్లుగా చెప్పేశారు. ఆ ఇంట్లో ఉంటే ఇదవుతుందని మళ్ళీ సూత్రం చెప్పారు. ఇవన్నీ తెలుసుకోమని మనకి ఈ జ్ఞానాన్ని ఇచ్చారు. తెలుస్తుంది కదా, అర్థమవుతుంది కదా. కొంచెం ఈ గ్రహాలు వినపడి లైటింగే కొంచెం అంటే తర్వాత మరి అర్థమవుతుందేమో గురువు గారు, మరి చదువుతాను. కానీ మీరు ప్రతి మాటకి అర్థం తెలుసుకుని చదవటం ఎంత ముఖ్యం అనేది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చాలా, అసలు జాతకాలు ఇంత అంటే జ్యోతిషం ఇంత ఈజీనా అనిపిస్తుంది. అంటే ఇంతకు ముందు నేను కొంచెం చదివాను కానీ ఈ అర్థాలు ఏమీ తెలియకుండా ఎందుకు వాటికి క్షత్రియం అన్నారు, ఎందుకు ఈ బ్రాహ్మణం అన్నారు అనేది మీరు అర్థం చెప్పాక ఓకే ఇది ఈ కారణం వల్ల అనేది అర్థమవుతుంది. ఇంతకు ముందు ఆ కారణాలు తెలియక చదవడం వల్ల నుంచి అసలు ఆ లక్షణాలు చదవడమే చాలా కష్టంగా అనిపించింది. ఇప్పుడు మీ దగ్గర విన్న తర్వాత చాలా సులువుగా అనిపిస్తుంది గురువు గారు. నేను అదృష్టవంతురాలని ఈ క్లాసు మరి ఏ దృష్టితో జాయిన్ అయ్యానో కానీ నేను నిజంగా అదృష్టవంతురాలని మీ పాఠం వినటం కూడా. నమస్కారం డాక్టర్ గారు, గురువు గారు మీకు ఏ నమస్కారాలు. నమస్కారం అండి. నమస్కారం. ఈ వీడియో కూడా పెడతారా సార్? ఈసారి పెడతారండి. థ్యాంక్స్ అండి. చాలా చాలా బాగా చెప్తున్నారు సార్. మేము ఎంఏ జ్యోతిషం చదువుతున్నాము, సో మీరు పేరల గా ఇక్కడ కూడా నేర్చుకున్నారు. నేను ఎప్పుడో ఎంఏ చేశాను, అందువల్ల మీకు ఎక్కువ తెలుసు. మాకేం తెలియదు సార్, మేము అక్కడ క్లాసులు వెళ్తే వాళ్ళు చెప్పింది వినడం, ఇది కొంచెం డీటెయిల్ గా శాస్త్రం, శాస్త్రాన్ని శాస్త్రీయంగా చదవాలి, శాస్త్రీయ కోణంతో చదవాలి. ఇది ఫిజిక్స్, సూపర్ ఫిజిక్స్ ఇది, అది బాగా గుర్తుపెట్టు. అక్కడ సైన్స్ చెప్పారుగా, సూపర్ ఫిజిక్స్. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. రాశి కారకత్వాలు అని న్యూ అని ఫైల్ ఇప్పుడు పెడతాను, అదే ఫోన్ లో ఉంది కాబట్టి తర్వాత పెడతాను. ఆ ఆ 80 స్లైడ్స్ చదవండి. దాంట్లో మొదటి స్లైడ్ ప్రార్థనే, తర్వాత స్లైడ్స్ ఎక్కువగా బొమ్మలే, అన్ని మీరు హాయిగా ఎంజాయ్ చేయండి. నేను దాన్ని తయారు చేయడంలో ఎంజాయ్ చేశాను, మీరు దాన్ని చదవడంలో ఎంజాయ్ చేయండి. చాలా బాగా చెప్తున్నారు. ఇది అంటే మెయిన్ గా నాకు
బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ వర్ణాలు, చతుర్వర్ణాలు మన జీవితంలో వాటిని ఎలా చెప్పారన్నది చాలా బాగా చెప్పారండి. ఇది ఈ మనలో దృష్టికోణం ఉన్నాయి సార్ అనేది చాలా కొత్త. అదేనండి, అది ఇది చాలా కొత్తగా అనిపించిందండి. లేకపోతే జ్యోతిషంలో ఎలా పెడతారు సార్? జ్యోతిషం ఏమో వర్ణ వ్యవస్థ ఈ కులాలు లేకముందు నుంచి పుట్టింది కదా. అవునండి, ఇప్పుడు మనం ఈ బ్రాహ్మణ వైశ్య ఇది ఎట్లా అప్లై చేస్తాం అప్పటి సైన్స్ కి? అన్లెస్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద బాడీ, అన్లెస్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద లైఫ్, ఇట్ కాంట్ బి అప్లైడ్ కదా. ఇది మన గవర్నమెంట్ వాళ్ళకి నేర్పించాలండి. దీన్ని సైన్స్ గా గుర్తిస్తే గాని వాళ్ళు ఏమైనా చేయాలి. అవునండి, దాని ఈ సైన్స్ చెప్పలేకపోతున్నాం మనం. ఈ గత 100 ఏళ్లలో దీన్ని ఈ సైంటిఫిక్ గా చూడలేకపోతున్నాం, ఆ కారణంగా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు అందరం మనం అందరం చేద్దాం, ఇదంతా మనందరం కలిసి చేద్దాం. ఇట్స్ సైన్స్, విల్ ప్రూవ్ ఇట్. మన మన సబ్జెక్ట్స్ లో కానీ దీంట్లో కానీ నేను ఎప్పుడు జ్యోతిషాన్ని జ్యోతిషం అన్నా, ఇట్ ఈస్ ది సైన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీస్, మేనేజ్మెంట్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీస్. చాలా దేశాలలో ఒక వయసు దాటిన తర్వాత సాధారణంగా కంపల్సరీ మిలిటరీ సర్వీస్ చేయాలి వాళ్ళ దేశానికి అని చెప్పి ఉంటుంది. అవును, ఇప్పుడు ఇవి నేను నేర్చుకుంటూ ఉన్న ప్రాసెస్ లో ఇది ప్రతి మనిషికి అవసరం అని తెలిసి అట్లీస్ట్ మన దేశానికి మనం మన దేశంలో ఉన్న వాళ్ళకి ఒక వయసు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ జ్యోతిషం నేర్చుకోవాలి అని కంపల్సరీ రూల్ పెట్టాలి. ఎందుకంటే ఈ కుల వ్యవస్థ లేకపోతే ఇది కరెక్ట్ కాదు, ఇది నేను అది నేను అని అందరం ఐడెంటిఫై చేసుకుంటాం, తెలుసో తెలియకో అట్లీస్ట్ ఏదో ఒక టైం ఆఫ్ పాయింట్ ఆఫ్ టైం లో. చిన్నప్పటి నుంచి వస్తుంది ఈ కారకత్వాలు ఇన్ని ఉన్నాయని తెలిసినా వాటి లాజిక్ అర్థం చేసుకోలేకపోయాను. ఎంఏ చదువుతూ ఉన్నా కూడా ఓహో ఇది ఇదనమాట, అందరికి అన్ని వర్ణాలు ఉంటాయి, అందరికి అన్ని రకాలై ఇవి ఉంటాయి, ఇవి ఏది ఏంటి అనేది ఈ క్లారిటీతో ఎప్పుడు నేర్చుకోలేదండి. అది అమ్మా మీరు ఇప్పుడు ఇది అంటారు, నేను అనకూడదు అహంకారం అవుతుంది, కానీ జ్యోతిషం నాకు బాగా వచ్చు అనుకున్న వాళ్ళు కూడా ఈ చాతువర్ణాల గురించి ఎందుకున్నాయి అంటే చెప్పలేదు. కరెక్ట్ సార్, నేను ఎగ్జామ్ కూడా రాసేశాను, ఇంకా ఈ ఎగ్జామ్ పర్సెప్షన్ లేదు రాసినా కూడా వాళ్ళకి. ఎందుకు ఏంటి అనేది నాకు తెలీదు. ఏదో అది చిన్నప్పుడు బై హార్ట్ చేసుకొని రాసినట్టు కొన్ని గుర్తు పెట్టుకొని రాయడం తప్ప వాటిట్లో ఒక లాజిక్ ఉందని, లేకపోతే రాత్రి పగలు ఈ డివిజన్ ఆ డివిజన్ అని కూడా బై హార్ట్ చేశాను కొన్ని కన్ఫ్యూజ్ అయ్యాను కూడా లేదు తెలియదు. కానీ ఇది ఇంత సింపులా అనేది పీడిఎఫ్ లో చూడడం వల్ల ఇవి. ఇంకొకటి ఏంటంటే మీరు అదే పీడిఎఫ్ లో ఇంకొక 2-3 స్లైడ్స్ యాడ్ చేసి మళ్ళీ పెడతారు, అది నాకు బాగా మోటివేషన్ మళ్ళీ చూడడానికి. ఎందుకంటే అంటే దంతా నేను ఎవరికి చెప్పాలని పెట్టట్లేదమ్మా, నేను అర్థం చేసుకోవడానికి పెడుతున్నా కాబట్టి ఐ విల్ రిపీట్ ఇట్ అది. మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అంటే మీ సంకల్పం అలా ఉన్నందుకు క్లాస్ లో వింటున్నప్పుడు అలానే ఉంది, పీడిఎఫ్ లు చదువుతున్నప్పుడు అలానే ఉంది, అబ్బా ఇంతకు ముందు ఉన్న పీడిఎఫ్ లో ఈ స్లైడ్ లేదు ఇది ఉంది ఇది ఇంకా బాగుంది అని చెప్పి దాంట్లో ఇంకొక లెవెల్ ఆఫ్ హయ్యర్ సాటిస్ఫాక్షన్ అంటే అది బాగా తెలిసి క్లారిటీ, నాకు చాలా సంతోషంగా ఉంది గురువు గారు. కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది. ఎస్ ఎస్ అదే తెలుగు విషయం. రాష్ట్ర రాష్ట్రాధిపత్యం గురించి సింహము కర్కాటకం ఎందుకు తీసుకున్నారు అని చాలా ఆలోచించాల్సి వచ్చింది. ఓహో వీళ్ళకి మేషం ఎందుకు పెట్టలేదు, సింహం కర్కాటకం ఎందుకు తీసుకున్నారు వీళ్ళకని, అది ఎప్పుడోసారి క్లిక్ అయింది. ఏంటంటే అవి నార్త్ పోల్ దగ్గర ఉన్నాయని, నార్త్ పోల్ స్టార్ దగ్గర ఉన్నాయని ఇక్కడ రైట్ దొరికింది ఇన్ఫర్మేషన్. ఓకే అప్పుడు దాన్ని పట్టుకొని ఓహో ఈ ఫిక్స్డ్ రాసులు, నార్త్ పోల్ రెఫరెన్స్, నార్త్ పోల్ దగ్గర ఉన్న 2 రాసులు ఇద్దరికి ఇచ్చేసారు. ఓకే చెప్పండి అమ్మా ఓకే మాధవి గారు, మీకు ఎలా ఉంది? వాళ్ళ విన్నారా మొత్తం? మాధవి గారు ఐ హావ్ టు క్విట్ నౌ అని చెప్పి ధన్యవాదాలు గురువు గారు అని పెట్టారు, ఓకే పాపం ఓకే. వెళ్ళిపోయింది. ఏం లేదు, అది ఇంకా క్విట్ అవ్వలేదు గురువు గారు. చాలా బాగుంది, మీకు చాలా బాగా జ్యోతిష్ అర్థమైంది, కానీ ఇంకా గుర్తు పెట్టుకోవడానికి చదవాలి. అర్థమైతే అయ్యింది కానీ స్టార్టింగ్ కదా అంత ఏమీ రాదు. సో చెప్పినట్టు మీరందరూ కూడా బాగా చదువుతూ ఉండాలి. మీరందరూ కూడా మాకేమి రాదు రాదు అనుకోకండి, మాకు వస్తుంది వస్తుంది అనుకో, అప్పుడు వస్తుంది. వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది గురుగారు. మీది రాదు అన్న క్లాస్ భావనే ఉంది, రెగ్యులర్ గా, నేను క్లాస్ చెప్తున్నా రెగ్యులర్ కదా. గా మీ
క్లాస్ రెగ్యులర్ గా సూర్యుడు విని ఉదయించినప్పుడు సూర్యుడు ఉదయించినప్పుడు తెలిసింది అంటే మీకు జ్యోతిషం వచ్చింది. గురువు గారు నమస్తే అండి. మీరు చెప్తున్న విషయాలు విభిన్నంగా కొత్తగా ఉండి చాలా సులువుగా అర్థం అవుతున్నాయి. అలా జ్ఞాపకం పెట్టుకోవడానికి కూడా అవకాశం దొరుకుతుంది. నాది ఒక చిన్న డౌట్ అండి. ప్రతి గ్రహానికి ఉచ్చ నీచలు 180 డిగ్రీస్ లో ఉన్నాయి, ఒక్క బుధుడికి తప్ప. బుధుడికి ఒక్కడికి 120 డిగ్రీస్ లో ఉంది. దీనికి ఏమన్నా ఒక రీజన్ ఏమన్నా ఉందా అండి? బుధుడికి 120 డిగ్రీస్ లేదండి, 180 డిగ్రీస్ లోనే ఉంది. ఆహా, ఓకే 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 అండి, నేను పొరపాటు పడ్డాను, సారీ. పొరపాటు, అది ఆయనకి కన్యారాశిలోనేమో 15 డిగ్రీస్ దగ్గర ఉచ్చ, మీనరాశిలో 15 డిగ్రీస్ దగ్గర నీచ. అవునండి, అవును, అది నా పొరపాటు అండి. థ్యాంక్స్. 120 కాదు, 180. మనం పొరపాటు పడవచ్చు, ఋషులు పొరపాటు పడరు కదా సార్. అవునండి, సమ్ టైమ్స్ మనమే పొరపాటు పడ చాలా ఖచ్చితత్వంగా ఉన్నాయి. యు కాంట్ లాజిక్ తెలుసుకోవాలి, ఆ ఆనందం వేరు. లాజిక్ తెలిసిన తర్వాత అసలు ఎంత ఖచ్చితత్వం అనేది మనం ఊహకు అందదు. ఈ మూల త్రికోణం కూడా ఎంత బ్రహ్మాండమైన కాన్సెప్ట్. మనం గ్రహకారకత్వాలు అప్పుడు ఇంకా బాగా చెప్పుకుంటాం. ఐ విల్ ఎలాబరేట్. శుభరాత్రి అందరికీ.